जय तेलंगाना, इंतना जय तेलंगाना। मी वनस्थलीपुरम हयात नगर दम्मन तक इंतना जय तेलंगाना। नाके ही नवर तले तो दिल्ली दिल्ली दाके नवड़ा ले कार गुर्त के कारु गुर्तुके आ मिद्दमीदुन चेल्लेलु चेप्तलेरु कारु गुर्तुके। गौरवनीयुलु एल्वी नगर शासन सभ्युलु पेद्दलु सुधीर रेड्डी गारिकि मी अंदरि आशीर्वादंतो जर्रायन एवरन पट्टुकोरु पोयि परेशान चेस्तुन्न अप्पनुंचि मनिषि मनोडे लोपल उन्नदि मनदि कादु। जर्र अवतल पट्टुकोरु, जर्र अवतल पट्टुकोरु। మీ అందరి ఆశీర్వాదంతో కాబోయే మళ్ళీ ఒక్కసారి కాబోయే బిఎన్ రెడ్డి నగర్ కార్పొరేటర్ గారు శ్రీమతి లక్ష్మీ ప్రసన్న గారికి గౌరవనీయులు మీ అందరి ఆశీర్వాదంతో తిరిగి కాబోయే వనస్థలిపురం కార్పొరేటర్ గారు జిట్టా రాజశేఖర్ రెడ్డి గారికి మీ అందరి ఆశీర్వాదంతో తిరిగి కాబోయే హయాత్ నగర్ కార్పొరేటర్ సామా తిరుమల రెడ్డి గారికి ఏం తిరుమల రెడ్డికి బాగా ఫ్యాన్స్ ఉన్నారు ఇడ ఆయే జరావు జరావు అబ్బాబా అబ్బాబా తిరుమల గట్టిగా ఇంకా కొద్దిగా అడిగేటప్పుడు వినబడతలేదు ఎందుకు తిరుమల రెడ్డికి ఫ్యాన్స్ ఎందుకు రోజు కాకి డ్రెస్ ఓ రోజు చూసా ఫోటో చూసా నేను పోయిండు ఎక్కనో ఆయనతో పోయి ఆ నీళ్ళలో అన్నాడు నేను ఫోన్ చేసిన ఏమైందా ఆయనకు పోయి నీళ్ళలో ఉన్నావు ఏం సంగతి అంటే లేదన్నా ఆడ క్లీన్ చేస్తలేరు అందుకే పోయి పండుకుంటేనన్న అధికారులు లేస్తారని చెప్పి పోయి పన్నా అని చెప్పిండు ఇగో గిసొంటి గిసొంటి మంచి కార్పొరేటర్లు రాజశేఖర్ రెడ్డి లక్ష్మీ ప్రసన్న తిరుమల రెడ్డి లాంటి మంచి కార్పొరేటర్లను మల్ల గెలిపించి బ్రహ్మాండంగా కారులో బల్దియాకు పంపమని నేను చెప్పి కోరుతున్నా ఈ మధ్యన కొంతమంది ఎగిరెగిరి మాట్లాడుతున్నారు డబల్ బెడ్రూమ్ లేవి డబల్ బెడ్రూమ్ లేవి కళ్ళవడతలేవు అంటున్నారు దయచేసి మా అన్నలు కెమెరా అన్నలు అక్కడ ఉన్నారు జరగడి దిప్పురు బై గడిదిప్పు జర్రగడిదిప్పు నేనేమంటున్నా అంటే ఇదే పాయింట్కు నేను గతంలో ఇక్కడనే మీటింగ్ పెట్టినప్పుడు చెప్పిన ఇక్కడ 200 గుడిసెలు ఉంటుండే అప్పుడు ఈ గుడిసెలు తీసేస్తాం డబల్ బెడ్రూమ్ ఇల్లు కడతామని చెప్పిన అగో చూడండి కళ్ళుండి చూడలేని వాళ్ళకు చూడలేకపోతారు కానీ ఇగో బ్రహ్మాండంగా ఎవరో ప్రైవేట్ డెవలపర్ కట్టినట్టు ప్రైవేట్ బిల్డర్ కట్టినట్టు ఎంత బ్రహ్మాండమైన ఇల్లు కట్టినామో ఒక్కసారి మీరు చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈరోజు ఈ వనస్థలిపురంలో ఈ రైతు బజార్ దగ్గర ఇదే ప్రైవేటోడు కడితే ఒక్కొక్క ఇల్లు 40-45 లక్షల రూపాయలు అవుతుండేనా కాకపోతుండేనా మీరు చెప్పాలని చెప్పి నేను కోరుతున్నా ఇంకెక్కువ అవుతుందా రాజశేఖర్ ఇంకెక్కువ అవుతుంది అంటున్నాడు ఇక అది నాకు తెలియదు నేనేమంటున్నా అంటే ఇంత నాణ్యమైన ఇల్లు ఇంత నాణ్యమైన ఇల్లు మరి పేదవాడికి పైసా తీసుకోకుండా ఇస్తుంటే కొంతమంది కడుపులు మండుతున్నాయి 5.5 లక్ష అంటారు 5.5 అంటే వచ్చి చూస్తే తెలుస్తుంది ఇటువంటి 111 జాగలాలు కడుతున్నాం ఏనుగు వెళ్ళింది తోకజిక్కింది అన్నట్టు ఆఖరికి కొంతంత మిగిలింది పని అది కూడా కరోనాతోని కార్మికులు ఊళ్ళల కోవడం వల్ల ఆగింది దానికి కూడా కొంతమంది మోసం చేస్తాన్రు ఏవి లేవు నేను అడుగుతున్నా ఈరోజు మాట్లాడే కాంగ్రెస్ నాయకులను బీజేపీ నాయకులను మీ జీవితంలో ఎప్పుడన్నా ఇంత మంచి ఆలోచన వచ్చిందా మీకు ఇంట్లో ఉండే ఆడబిడ్డ మన ఇంట్లో ఉండే ఆడ కూతురు తెల్లె కావచ్చు తల్లి కావచ్చు బిడ్డ కావచ్చు బట్టలు మార్చుకునే తందుకు జాగుండాలన్న సోయి అన్నాడన్నా మీ నెత్తిలోకి వచ్చిందా ఎప్పుడన్నా ఆలోచన వచ్చిందా అని అడుగుతున్నా కేసీఆర్ గారు మొట్టమొదటిసారి ఒక ముఖ్యమంత్రి ఆలోచించిండు పేదవారి ఇల్లు అన్నప్పుడు డబ్బా ఇల్లులకు ఉండవలసిన అవసరం లేదు 2 బెడ్రూమ్లు ఒక హాలు 2 టాయిలెట్లు ఉండాలి ఎందుకంటే ఎప్పుడన్నా అమ్మాయి బట్టలు మార్చుకోవాల్సి వస్తే ఎదిగిన పిల్లలుంటే వాళ్ళకి ప్రైవసీ కావాలన్న ఉద్దేశంతో ఇంత అందమైన ఇల్లు కట్టిస్తున్నది కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం వాస్తవాలు ఇట్లుంటే నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇగో మా లక్ష్మక్క చెప్తున్నది ఇప్పుడే అన్నా మా బిఎన్ రెడ్డిలో కూడా కట్టియాలి అన్నది జాగా చూపెట్టుండి కట్టియకపోతే నన్ను పట్టుకొని పోయినసారి ఇక్కడ కట్టిస్తా అని చెప్పినా బిఎన్ రెడ్డిలో కూడా జాగా చూపెట్టండి కట్టించే జిమ్మెదారు నాది అదే రకంగా ఎల్బీ నగర్కి సంబంధించి 4000 ఇండ్లు తయారున్నాయి వాటిని తొందరలోనే పేదవాళ్ళకి ఇస్తాం నేనేమంటా ఉన్నా అంటే దయచేసి మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే ఇది పేదల పక్షపాత ప్రభుత్వం ఈరోజు ఇప్పుడే పొద్దున కేసీఆర్ గారు ఒక ప్రకటన చేసినారు మీరు చూసినో లేదో నాకు తెలియదు కరోనాతో ఇప్పటికే ఇబ్బంది పడుతున్నారు అందరూ
అందుకే హైదరాబాద్ లోని అన్ని బస్తీల్లో హైదరాబాద్ లోని అన్ని గల్లీల్లో ఇక నుంచి నీళ్లు శాశ్వతంగా ఫ్రీ మీరు వాటర్ బిల్లు కట్టే అక్కర లేదు అని ఇప్పుడే కేసీఆర్ గారు ప్రకటించారు ఎలక్షన్ కోసం కాదు సుమా శాశ్వతంగా ఇక నుంచి మీరు వాటర్ బిల్లు 20,000 లీటర్ల వరకు కట్టే అవసరం లేదు పేదవాడి ప్రభుత్వం కాబట్టే పేదల పక్షపాత ప్రభుత్వం కాబట్టే కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు అదే రకంగా మా ఓలా డ్రైవర్లు ఉంటారు ఊబర్ డ్రైవర్లు ఉంటారు టాక్సీలు నడుపుకునే అన్నదమ్ములు ఉంటారు ఆటో నడుపుకునే అన్నదమ్ములు ఉంటారు వాళ్ళు కూడా గోసగోస అవుతున్నది వాళ్ళకు ఎవ్వరు బండ్లెక్కలేరు కరోనా దెబ్బకు వాళ్ళ బతుకులు ఆగమైపోయినాయి అందుకే కేసీఆర్ గారు ఇంతకుముందే ప్రకటించినారు వాహన పన్నును కూడా వారందరికీ రద్దు చేసిన అని చెప్పి ఈరోజు మధ్యాహ్నమే ప్రకటించినారు ఇట్లా పేదల ప్రభుత్వం అంటే కడుపు నిండా ఈరోజు హైదరాబాద్ లో బువ్వ తినాలంటే స్టూడెంట్ కావచ్చు లేదా కార్మికుడు కావచ్చు కడుపు నిండా బువ్వ తినాలంటే అన్నపూర్ణ సెంటర్ ఉన్నది 5 రూపాయలకే నాణ్యమైన భోజనం ఉన్నది బస్తీల్లో ఉండే పేదలకు జబ్బు చేస్తే సుస్థి చేస్తే బస్తీ దవాఖానాలు 350 ఉన్నాయి లగ్గం చేసుకుంటే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఉన్నది బిడ్డ పుడితే కేసీఆర్ కిట్ ఉన్నది ఆ బిడ్డ బడికి పోతే సన్న బియ్యంతో బువ్వ పెట్టే ఆలోచన అదే రకంగా ఇంకా కావాలి అంటే రెసిడెన్షియల్ పాఠశాలకు బ్రహ్మాండంగా తీసుకొని పోయి ఒక్కో పిల్లోడి మీద పిల్ల మీద 120,000 రూపాయలు ఖర్చు పెట్టి నాణ్యమైన విద్యాబుద్ధులు చెప్పిస్తున్న ప్రభుత్వం చెప్పుకుంటూ ఉమ్మంటే ఇంకో గంట సేపు చెప్తా కేసీఆర్ ఏం చేసిండు అన్నట్టు ఈ ఆరేళ్లలో మరి నేను అడుగుతున్నా ఇలా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు మా కోటేయండి అంటున్నారు నేను అడుగుతున్నా వాళ్ళను ముఖ్యంగా కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్న ఎన్డీఏ భారతీయ జనతా పార్టీని అడుగుతున్నా ఎందుకు కోటేయాలి నీకు ఆరేళ్లలో కేసీఆర్ ఏం చేసిండు హైదరాబాద్ కు నీ ప్రభుత్వం ఏం చేసిందంటే గంట సేపు చెప్తా నేను 5 లక్షల సీసీ కెమెరాలు పెట్టినాం 4,70,000 ఎల్ఈడి లైట్లు పెట్టుకున్నాం అన్నపూర్ణ సెంటర్లు పెట్టుకున్నాం బస్తీ దవాఖానాలు పెట్టుకున్నాం నీళ్ల వసతి ఎల్బీ నగర్ లో మంచిగా చేసుకున్నాం ఎల్బీ నగర్ చౌరస్తా మొత్తం ఈరోజు ఫ్లైఓవర్లతో అండర్ పాస్లతో రూపు మార్చినాం ఇది మేం చేసినామని చెప్పి గర్వంగా చెప్తా ఉన్నా నువ్వేం చేసినావు మరి ఆరేళ్లలో నువ్వేం చేసినావు ఎల్బీ నగర్ ఆరేళ్లలో అని అడుగుతున్నా ఈ ఆరేళ్లలో ఎక్కడన్నా పొరపాటున ఎప్పుడన్నా ఒక్క రూపాయి పనన నీ బీజేపీ ప్రభుత్వం ఎల్బీ నగర్ లో హైదరాబాద్ లో చేసిందా అని అడుగుతున్నా ఏం ముఖం పెట్టుకుని నోట అడుగుతున్నావు సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడుతున్నారు ఈ మధ్యన మొన్నకు ఆయన వచ్చినాడు పెద్ద మనిషి వచ్చి అంటాడు హమ్నే తెలంగాణకు 1,00,000 కోట్ల రూపాయలు దియా అంటాడు ఇక ఈ లెక్కల సంగతి ఒక్కసారి హిసాబ్ కితాబ్ మీకు చెప్పాలి పోయిన ఆరేళ్లలో తెలంగాణ వచ్చిన కాడికెళ్ళి ఇప్పటిదాకా ఆరేళ్లైంది ఏ జరే లొలివెడకురా ఏ తమ్ముడు ఏమైంది ఏమైంది ఆ పోలీసులను చూడ చూసుకోమను ఇటు రండి వెనకకు రండి వాళ్ళని రాని వాళ్ళు నొక్కుంటారు పాపం అమ్మాయిలు ఉన్నారు ఇక్కడ రండి వెనకకు రండి వెనకకు రావాయా కొద్ది వెనకకు రండి ముంగడి వాళ్ళని ముంగడికి రండి వాళ్ళు నొక్కుంటారు పోయిన ఆరేళ్లలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు జరిగిన నుంచి తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి మనమందరం ఇగో ఇట్లా రైతు బజార్కి వచ్చి కూరగాయలు కొనుక్కుంటారు ఒక పక్కన దుకాణం పోయి అక్కడ పేస్టు ఉప్పు పప్పు ఆయిల్ చింతపండు అన్ని కొనుక్కుంటారు మనం ఏది కొనుక్కున్నా ప్రభుత్వానికి ఎంతో కొంత పన్ను రూపంలో పైసలు కడతాం ఈ ఆరేళ్లలో తెలంగాణ ప్రజలు కేంద్రానికి ఢిల్లీకి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి పన్నుల రూపంలో కట్టింది 2,72,000 కోట్ల రూపాయలు ఎంత 2,72,000 కోట్లు మరి వాళ్ళు తెలంగాణకు రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం మనకు న్యాయంగా ఇవ్వాల్సిన పైసల్లో 1,40,000 కోట్లు మనకిచ్చింది అంటే 2,72,000 కోట్లు మనం కడితే వాళ్ళు మనకు వాపస్ ఇచ్చింది 1,40,000 కోట్లు అంటే రూపాయి మనం కడితే ఆటాన వాళ్ళు ఇచ్చింది మళ్ళీ ఇడికెళ్ళి మళ్ళీ ఇడికొచ్చి పోజులు కొడతారు మేము మీకు ఇచ్చినామంటారు ఒక్క మాట నేను చెప్తా ఉన్నా అమిత్ షా గారు మీరు మాకు ఇచ్చిందేం లేదు సొమ్ము తెలంగాణది సోకు ఢిల్లీది ఏమని ఉంటే మేమే మీకు ఇచ్చినాం తప్ప మీరు మాకు ఇచ్చిందేం లేదు అగర్ కిసినే కుచ్ దియా అగర్ కిసినే కుచ్ దియా తో తెలంగాణనే ఆప్కో దియా ఆజ్ జో కామ్ ఆప్కే రోడ్ జో బన్ రే పట్నా మే ఆజ్ జో రోడ్ బన్ రే ఆప్కే వారణాసి మే ఆజ్ జో రోడ్ బన్ రే ఆప్కే అహ్మదాబాద్ మే ఉస్మే తెలంగాణ కా హిస్సా హై తెలంగాణ కా ఆటానా వాన్ జాతా హై మన పైసలు అక్కడున్నాయి తప్ప వాళ్ళు మనకి ఇచ్చింది ఏమీ కూడా లేదు మొండి చేయి తప్ప ఏం లేదు మొన్న వరదలు వచ్చినాయి ఎల్బీ నగర్ లో సుధీర్ రెడ్డి గారు మన రాజశేఖర రెడ్డి గారు మన లక్ష్మీ ప్రసన్న మన తిరుమల రెడ్డి అందరు తిరిగినారు జనంలోనే ఉన్నారు నీళ్లలోనే ఉన్నారు మోకాల్లోతు నీళ్లలో తిరిగినారు
రాత్రనక పగలనక పేదల కష్టంలో ఉంటే అండగా ఉన్నారు. మన కేసీఆర్ గారు కొన్ని ఫోటోలు చూసి వీడియోలు చూసి చలించిపోయినారు. బియ్యం కొట్టుకపోయింది, పప్పులు కొట్టుకపోయినాయి, మంచాలు నీళ్ళలో తేలుతున్నాయి, నాలుగు నాలుగు ఐదు ఐదు ఫీట్ల నీళ్ళు వచ్చినాయి. వస్తే చలించిపోయి వెంటనే ఆరున్నర కోట్ల 650 కోట్ల రూపాయలు ఆరున్నర లక్షల మందికి పది పది వేల రూపాయల చొప్పున మనం ఇచ్చినాం. ఇచ్చుకుంటుంటే అది కూడా కొంతమందికి నచ్చలే, నచ్చక ఉత్తరాలు రాసి ఆపేసిండ్రు. పేదవాడికి సాయం చేస్తే కేసీఆర్కి మంచి పేరు వస్తుంది, టీఆర్ఎస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చెప్పి ఆపేసిండ్రు కొంతమంది. ఎవరు ఆ కొంతమంది? ఎవరు? వినవడతలేదు, వినవడతలేదు భయ్. అరే నా చెవులు వినవడతలేదు, గట్టిగా. పదివేల రూపాయలు ఇస్తుంటే పేదవాడికి ఆపేసింది, ఆపేసి పేదవాడి నోటికాడ ముద్ద గుంజుకొని ఇవాళ చెప్తున్నారు మమ్మల్ని గెలిపియండి 25,000 రూపాయలు ఇస్తాం. 10,000 ఆపినోడు 25,000 ఇస్తాడే? ఇస్తాడా? అమ్మకు అన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా? ఏమైనా సిగ్గుందా మాట్లాడుతందుకు? ఈ మనం నేను వద్దంటున్నామా? ఈ బరాబరి ఢిల్లీలో మీ సర్కారే ఉంది కదా, మేము ఏ 6.5 లక్షల మందికి అయితే 650 కోట్లు ఇచ్చినామో ఆ లిస్టునికి పంపిస్తా కిషన్ రెడ్డి గారు. మీరు దయచేసి నరేంద్ర మోడీ ప్రభుత్వంలో మాట్లాడి మీరు ఆ 6.5 లక్షల మందికి ఒక్కొక్కలకు 25,000 రూపాయల చొప్పున మాకి, మేము కూడా మళ్ళా నువ్వు అట్లా పైసలు ఇస్తే పేదవారికి సాయం చేస్తే నువ్వు దీపాలు పెట్టమంటే దీపాలు పెడతాం, సప్పట్లు కొట్టమంటే సప్పట్లు కొడతాం, డాన్సులు చేయమంటే డాన్సులు కూడా చేస్తాం, మాకేం బాధలేదు. నువ్వు ఏది కావాలంటే చేస్తాం, అది ఏది చెయ్యరు. 6 ఏళ్ళ ఆటానిచ్చినావు అంటే లెక్క చెప్పరు. ఏం పని చేసినావు హైదరాబాద్కు, ఏం ముఖం పెట్టుకుని ఓటు అడుగుతున్నావు అంటే అది చెప్పరు. వాళ్ళకు తెలిసిందల్లా ఒక్కటే విద్య. ఏంటిదా విద్య? హిందూ ముస్లిం పంచాయతీ పెట్టాలి, నాలుగు ఓట్లు వేసుకోవాలి, నాలుగు సీట్లు దండుకోవాలి, అవతల పడాలి. ఏమీ లేదు వాళ్ళు చేసింది ఇప్పటివరకు తెలంగాణకు. ఒక్క బుడ్డ పైసా సాయం చేయలే. ఒక్క మాట ఆలోచించండి, హైదరాబాద్లో వరదలు వచ్చినాయి, పక్కనున్న బెంగళూరులో వరదలు వచ్చినాయి. బెంగళూరులో వరదలు వస్తే ఆ ముఖ్యమంత్రి ఉత్తరం రాస్తే నాలుగో రోజే 669 కోట్ల రూపాయలు సాయం చేసింది. గుజరాత్లో వరదలు వస్తే ప్రధానమంత్రి గారు స్వయంగా హెలికాప్టర్లు పోయి అక్కడ బ్రహ్మాండంగా 500 కోట్లు ఇచ్చి వచ్చిండు. అదే తెలంగాణ హైదరాబాద్లో వరదలు వస్తే మన ముఖ్యమంత్రి ఉత్తరం రాసి 8 వారాలైంది, ఇప్పటి వరకు ఉలుకు లేదు, పలుకు లేదు, దున్నపోతు మీద వాన పడ్డట్టే ఉన్నారు తప్ప కనీస స్పందన లేదు. ఎందుకు అవలే కోటేయాలి? ఎందుకు వేయాలి ఓటు అని నేను అడుగుతున్నా. ఏం చేసిందని ఓటేయాలి, ఏం చేసిందని మీకు పట్టించుకోవాలని నేను అడుగుతా ఉన్నా. ఇంకా మీదికెళ్ళి నిన్నొక ఆయన తెలంగాణ ప్రభుత్వం మీద కేసీఆర్ మీద ఛార్జ్ షీట్ అని చెప్పి విడుదల చేసిండు. సిగ్గుండాలి మాట్లాడేటందుకు. ఎందుకు ఛార్జ్ షీటు? వేస్తే గీస్తే మీ మీద వేయాలి ఛార్జ్ షీటు. ఏం చెప్పిండ్రు మీరు 2014లో దేశంలోని పేదవాళ్ళందరికీ జీరో అకౌంట్లు తెరవండి బ్యాంకుల్లో, జన్ ధన్ ఖాతాలు తెరవండి బ్యాంకుల్లో, మేము ధన్ ధన్ అని 15 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు. వచ్చినాయి వాళ్ళకన్నా 15 లక్షలు? చెప్పుడు జర రానోళ్ళందరూ శైలా పట్టుండ్రు ఒకసారి. 15 లక్షలు సైదిరెడ్డి నీకు వచ్చినాయవా? లేవటం మర్చి మా ఎమ్మెల్యే సాబ్కి వచ్చినాయో నాకు తెలియదు. 15 లక్షలు అన్నారు, బొంకిండ్రు. 132 కోట్ల మందిని ఆగం చేసిండ్రు. ఇసంటి వాళ్ళు మళ్ళీ సిగ్గు లేకుండా ఓట్లాడతారు. 132 కోట్ల మంది వేస్తారు నీ మీద ఛార్జ్ షీటు. ఎందుకు? మోసం చేసినందుకు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా యువతకు అన్నారు, వేసిండ్రా ఇచ్చిండ్రా? ఎక్కడన్నా 2 కోట్లు అంటే 6 ఏళ్ళు 12 కోట్ల ఉద్యోగాలు రావాలి, వచ్చినాయా? గా 12 కోట్ల మంది యువకులు వేస్తారు నీ మీద. హైదరాబాద్కు వచ్చిన ఐటీఐఆర్ను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ అప్పుడున్న యూపీఏ ప్రభుత్వం మంజూరు చేస్తే మీరొచ్చి రద్దు చేసిండ్రు. అందుకేయాలి నా హైదరాబాద్ యువకులు నీకు ఓటు? ఎందుకేయాలి? సిగ్గు లేకుండా మాట్లాడతారు. ఇంకా మీదికెళ్ళి ఏమన్నా అంటే, ఇంకా ఈ మధ్యన ఒక ఆయన కొత్త ఆయన వచ్చిండు మార్కెట్లకు బీజేపీ ఆయనే. ఇక ఆయన మాట్లాకైతే గమ్మత్ గమ్మత్తున్నాయి, మీరు చూస్తున్నారు వీడియోలు తిరుగుతున్నాయి. ఏమంటాడు ఆయన? బండి పోతే బండి ఫ్రీ, కారు పోతే కారు ఫ్రీ, ఇల్లు పోతే ఇల్లు ఫ్రీ, మనిషి పోతే మనిషి ఫ్రీ, అన్ని ఫ్రీ అట. మనిషి పోతే మనిషి కూడా ఫ్రీ ఇస్తారట వాళ్ళు. ఇంతకంటే ఇది తక్కువ వచ్చి ఉంటుందా? నాకు అర్థం కాదు. ఈ మరి వాడిని వద్దంటుండే. ఇప్పుడు నీ ప్రభుత్వం ఉంది కదా నయా ఢిల్లీలో, ఈ బండి పోతే బండి, కారు పోతే కారి, ఇల్లు పోతే ఇల్లి, దానికి జిహెచ్ఎంసీ ఎలక్షన్కి ఏం సంబంధం? ఈ బరాబరి వద్దంటున్నామా? అంటే ఓట్ల కోసం ఇంకా చూడు నీ పులగాలని రెచ్చగొడుతున్నాడు. అవునా? మీరు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు పట్టుకుంటున్నారు, ముగ్గురు ముగ్గురు నలుగురు నలుగురు బండి మీద పోవద్దా? పోతే తప్పేంది? తాగి నడపద్దా? నడిపితే తప్పేంది? చలాన్లు ఎందుకు వేస్తుండ్రు? హెల్మెట్ పెట్టుకోకపోతే ఎందుకు ఆపుతుండ్రు? ఇది ఆయన మాట్లాడే మాటలు. ఏం చేస్తావయ్యా హైదరాబాద్ గజ్జెప్పు అంటే పులగాలని జరగొట్టుడా నువ్వు చేసేది? ఆయనతో ఎవడన్నా పులగాడు నువ్వు చెప్పిందిని
ముగ్గురు నలుగురు బండెక్కకనన్న డామన్ అడ్డం పడితే ఏంటిది? ఎవరు ఎవరు బాధ్యత? నువ్వు బాధ్యత తీసుకుంటావా? నీతి లేని మాటలు, రీతి లేని మాటలు, ఇట్లాంటి వాళ్ళక మనం ఓట్లేసేది? దయచేసి ఆలోచించమని కోరుతున్నా. నేను మీ అందరిని ఒకటే కోరుతా ఉన్నా, పేదవాళ్ళ పక్షపాతి ప్రభుత్వం ఆరేళ్ల నుంచి హైదరాబాద్ లో ఎలాంటి పంచాయతీ లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి పదంలో, ఎల్బీ నగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకొని పోతున్న ప్రభుత్వం, పిల్లలకు ఈరోజు ఒక అమెజాను, ఒక యాపిల్, ఒక ఫేస్బుక్, ఒక గూగుల్ లాంటి కంపెనీలు హైదరాబాద్కు వస్తున్నాయంటే ఇక్కడ శాంతి భద్రతలు మంచుకున్నందుకు, ఇక్కడ పరిస్థితి మంచుకున్నందుకు వస్తున్నాయి తప్ప అల్లా తప్పా వస్తలేవు. అందుకే దయచేసి మిమ్మల్ని అడుగుతా ఉన్నా, హైదరాబాద్ ప్రజలు నిర్ణయించాలి ఎట్లాంటి ప్రభుత్వం మనకు ఉండాలి, ఎట్లాంటి జీహెచ్ఎంసీ మనకు ఉండాలి, ఎట్లాంటి పార్టీని మనం గెలిపించాలి. తెల్లారు లేస్తే మతం పేరు మీద చిచ్చు పెట్టే పార్టీని గెలిపిద్దామా, లేదా హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్కులు అందరూ మనోళ్లే, ఇక్కడ ఏ రాష్ట్రమైనా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా అందరూ మనోళ్లే, హైదరాబాద్ అంటే అందరికీ కన్న తల్లి అని అందరి హైదరాబాద్ గా ఉంచే టీఆర్ఎస్ పార్టీ కోటేద్దామా? దయచేసి ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా. అభివృద్ధికి ఓటేద్దామా, అరాచకానికి ఓటేద్దామా? ఆలోచించమని నేను చెప్పి కోరుతున్నా. ఈ మధ్యన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక మాట అన్నారు, వోకల్ ఫర్ లోకల్ అన్నాడు. ఇలా తెలంగాణలో పక్కా లోకల్ ఎవరు? పక్కా లోకల్ పార్టీ ఎవరు? వినబడతలేదు భయ్, నా చెవులు పోయినాయి ఈ లొల్లికి. టీఆర్ఎస్ఏనా? మరి నేను అందుకే అడుగుతున్నా, గల్లీ పార్టీకి ఓటేస్తారా, ఢిల్లీ పార్టీకి ఓటేస్తారా? గల్లీ బాయ్స్ కావాలా, ఢిల్లీ బాయ్స్ కావాలా? హైదరాబాద్ గులాబీలు కావన్నా, గుజరాత్ గులాంలు కావాలన్నా? తేల్చుకోండి. బ్రహ్మాండంగా 1 తారీఖు నాడు కారు గుర్తు మీద ఓటేసి లక్ష్మీ ప్రసన్న గారిని, రాజశేఖర రెడ్డి గారిని, తిరుమల రెడ్డి గారిని గెలిపించి మళ్ళీ బల్దియాకు పంపమని చెప్పి మీ అందరికీ పేరు పేరున వేడుకుంటూ ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున హాజరైన అన్నదమ్ములకు, అక్క చెల్లెలందరికీ మళ్ళొక్కసారి దండం పెట్టి మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తూ జై తెలంగాణ. ఇంకొక మాట సుధీరన్న చెప్తున్నాడు, నిజానికి ఈ పాటికి పని అయిపోతుండే. ఈ ధరణిలో, ఈ రిజిస్ట్రేషన్ల విషయం ఏదైతే ఉన్నదో మీ బిఎన్ రెడ్డి కాలనీలో, తప్పకుండా అతి త్వరలో శ్రీపురం కాలనీ కానీ, సాగర్ హౌసింగ్ కాంప్లెక్స్ కానీ, వైదేహి నగర్ కానీ, ఎస్కే రెడ్డి నగర్ కానీ, శ్రీరామ్ నగర్ కానీ, ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసేది తెలంగాణ ప్రభుత్వమే. ఇంకా ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఇది కూడా చేసుకుందాం. దాంతోపాటు కాప్రాయి చెరువు, సత్యసాయి నగర్, గాంధీనగర్, గాంధీనగర్ సౌత్, స్నేహమయీ నగర్, పీవీఆర్ కాలనీ, అఖిలాండేశ్వరి కాలనీ, అనంతవేణి నగర్, శారదా నగర్, పద్మావతి కాలనీ, తెలంగాణ పద్మావతి కాలనీ, ఇంకోటి ఉందా ఇది, ఇన్ని కాలనీల్లో మరి మొన్న నీళ్లు వచ్చినాయి, భవిష్యత్తులో ఇక్కడికి నీళ్లు రాకుండా ఇక్కడి నుంచి ఒక వరద కాలువ కూడా కడతాం, తప్పకుండా రిజిస్ట్రేషన్లను తొందరలోనే పునరుద్ధరిస్తాం. గుంటి జంగాయ నగర్లో కూడా సర్వే నెంబర్ 10లో రిజిస్ట్రేషన్లు కూడా కంప్లీట్ చేస్తాం, పేదలకు పట్టాలు ఇచ్చే బాధ్యత మాది. హయాత్ నగర్లో కూడా అక్కడ విజయనగర్ కాలనీ, వినాయక్ నగర్ కాలనీలో కూడా ఇదే రకమైన సమస్య ఉంది, కొలను శివారెడ్డి నగర్ లో కూడా ఇదే రకమైన సమస్య ఉంది, దీన్ని కూడా తప్పకుండా టేకప్ చేస్తాం. ఓకే, ఇంత దూరం వచ్చినందుకు మీరు ఇన్ని వేల మంది సోదరులు, సోదరిమణులు, మా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు బ్రహ్మాండంగా ఈరోజు ఇక్కడికి వచ్చి ఒక ఉత్సాహపూరితమైన వాతావరణంలో స్వాగతం పలికినందుకు ముందుగా మీ అందరికీ నా శిరస్సు వంచి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఆ జెండాలు దించుతాం, ఈరోజు జెండాలు దించండి, డిసెంబర్ 1 నాడు ఆ 2 పార్టీలను గట్టిగా దంచండి, ఓటుతో దంచండి, అవి దించు, వెనకాల కనబడతలేదట తమ్ముడు, ఆ జెండా దించు, జర జెండా దించు, కొద్దిగా పక్కకన్నా పంపినవి, వెనుకున్నోళ్లకు కనబడతలేదని లొల్లి పెడుతురు వాళ్ళు. గౌరవనీయులు, స్థానిక మంత్రివర్యులు, పెద్దలు, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు, మల్లారెడ్డి గారు, గౌరవనీయులు, జై మల్లన్న, జై మల్లన్న, అయిపోయింది, హ్యాపీయా? గౌరవనీయులు, పెద్దలు, రాష్ట్ర ఆర్ఎండ్బి మినిస్టర్ గారు ప్రశాంత్ రెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు, గౌరవనీయులు సోదరులు వివేకానంద్ గారు, గౌరవనీయులు శాసన మండలి సభ్యులు, సోదరుడు యువ నాయకుడు శంబిపూర్ రాజు గారు, గౌరవ శాసనసభ్యులు నిజామాబాద్ జిల్లా నుండి ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి మనందరి కోసం పనిచేస్తున్న గౌరవనీయులు సోదరుడు జీవన్ రెడ్డి గారు,
ఇక్కడ ఫ్యాన్స్ బాగున్నారా? ఇంకా ఎవరెవరు? హనుమంత్ షిండే గారు, సీనియర్ శాసనసభ్యులు, బాజిరెడ్డి గోవర్ధన్ గారు, అదే రకంగా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, గౌరవనీయులు నర్సంపేట శాసనసభ్యులు. ఎక్కడనో పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, మా జవహర్ నగర్ మేయర్ గారు, సోదరి మేకల కావ్య గారు. అదే రకంగా ఈ కార్యక్రమంలో ఈరోజు మీ అందరి ఆశీర్వాదం కోసం, మీ ఆశీర్వాదంతో మళ్లీ బల్దియా మీద గులాబీ జెండా ఎగరేయాలన్న ఉత్సాహంతో మీ ముందుకొస్తున్న అభ్యర్థులు సోదరులు రావుల శేషగిరి గారు, గాజుల రామారం నుండి, జగద్గిరి గుట్ట నుండి కె జగన్ గారు, గౌరవనీయులు సూరారం నుండి మంత్రి సత్యనారాయణ గారు, ఇంకెవరు మిగిలిన, మన సుభాష్ నగర్ నుండి హేమలత సురేష్ రెడ్డి గారు, తప్పుడు చేయరా, ఆ నలుగురిని కూడా గెలిపించి మీ ఆశీర్వాదం ఇచ్చి డిసెంబర్ 1 నాడు కారు గుర్తు మీద ఓటు వేసి బల్దియాకు పంపించాలని నేను కోరుతా ఉన్నా. ఎందుకు కోరుతున్నా? ఏం చేసింది టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ 6 ఏళ్లలో? ఒకసారి నేను మీకు చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఎందుకంటే 2014లో మీరు గెలిపించారు, 15లో గెలిపించిండ్రు, 18లో గెలి కూడా మీరు బ్రహ్మాండంగా ఓట్లేసి ఆశీర్వదించి మమ్మల్ని మళ్లీ శాసనసభకు పంపించినారు. మీ అందరి ముందు నేను కొన్ని విషయాలు ఈరోజు పెట్టదలుచుకున్నాను. మొట్టమొదటిది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు ఈ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో దేశంలోని అన్ని ప్రాంతాల నుండి కూడా ఇక్కడికి వచ్చి స్థిరపడ్డ వేలాది మంది సోదరులు ఉంటారు. కార్మికులుగా ఇంకా ఇతరత్ర ఉపాధి కోసం వేల మంది కుత్బుల్లాపూర్కి వచ్చి స్థిరపడ్డ వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి మనసులో అనుమానం ఉండే, తెలంగాణ వచ్చిన కొత్తల ఏమవుతుందో, ఏం జరుగుతుందో, హైదరాబాద్ ఎట్లుంటుందో, ఇక్కడ మరి రేపటి రోజున మా భవిష్యత్తు ఎట్లుంటుందో అనే భయం చాలా ఉండే. ఎందుకు ఉండే భయం అంటే, మా ప్రత్యర్థులు ఎన్నెన్నో మాటలు చెప్పినారు, తెలంగాణ వస్తే ముఖ్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే ఇక్కడ లొల్లులైతాయి, గొడవలైతాయి, ఆంధ్ర తెలంగాణ పంచాయతీలు అవుతాయి అని చెప్పి ప్రచారం చేసినారు. ఇంకొక ముఖ్యమంత్రి గారు, అప్పటి ముఖ్యమంత్రి గారైతే కిరణ్ కుమార్ రెడ్డి గారు, చీకటైపోతుంది తెలంగాణ, ఇప్పుడైతే అంతంత కరెంట్ వస్తున్నది, రేపు అది కూడా రాదన్నారు. ఇంకొక ఆయన అయితే కొత్త పరిశ్రమలు కాదు, కొత్త కొలువులు, కొత్త ఉద్యోగాలు కాదు, ఉన్నాయే పోతాయని చెప్పి కొంతమంది భయపెట్టినారు. కానీ కేవలం 6 నెలల స్వల్ప సమయంలో గౌరవ ముఖ్యమంత్రి, మన ఉద్యమ నాయకుడు, మన పార్టీ అధ్యక్షులు, కార్యదక్షుడైన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దమ్మున్న నాయకత్వంలో 6 నెలల్లోనే కరెంటు సమస్య బ్రహ్మాండంగా పరిష్కారం చేసుకున్నాం. ఈరోజు తెలంగాణలో, హైదరాబాద్ లో ఒకప్పుడేమో కరెంటు ఉంటే వార్త కాంగ్రెస్ ప్రభుత్వంలో, ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కరెంటు పోతే వార్త. ఇది వాస్తవమా కాదా? ఇన్వర్టర్లు, జనరేటర్లలో డీజిల్ పోసి అపార్ట్మెంట్లలో నెలకు వేల వేల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఖర్చు పెట్టిన అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. కరెంటు విషయంలో ఇక్కడ జిరాక్స్ సెంటర్లు నడుపుకునే అన్నదమ్ములు, జ్యూస్ స్టాళ్లు నడుపుకునే అన్నదమ్ములు ఎంత ఇబ్బంది పడ్డారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని నేను కోరుతా ఉన్నా. ఆ సమస్య పూర్తిగా పరిష్కారం అయిపోయింది. అదే రకంగా కుత్బుల్లాపూర్లోని కొన్ని కాలనీల్లో, కొన్ని డివిజన్లలో 14-15 రోజులకు ఒకసారి నీళ్లు వచ్చేది, నీళ్లే లేవు. ముఖ్యంగా సూరారం ప్రాంతంలోనైతే నీళ్లే ఉండేది కాదు. ఈరోజు అక్కడ కూడా రోజు తప్పించి రోజు నీళ్లు వస్తున్నాయి. ఈసారి నేను మీకు వాగ్దానం ఇస్తున్నా, రాబోయే 2-3 ఏళ్లలోనే రోజు నీళ్ళు ఇచ్చే బాధ్యత కూడా మాది అని నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఖచ్చితంగా ఇచ్చి తీర్థమని చెప్పి కూడా నేను చెప్తా ఉన్నా. దాంతోపాటు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, ఇవి మొత్తం లైట్లన్నీ పెట్టుకున్నాం, ఎల్ఈడి లైట్లు మొత్తం నగరంలో 470,000 ఎల్ఈడి లైట్లు పెట్టుకున్నాం, ప్రకాశవంతం చేసుకున్నాం. గల్లీ గల్లీకి సీసీ కెమెరాలు పెట్టుకున్నాం, 500,000 సీసీ కెమెరాలు పెట్టుకున్నాం. ఎందుకు పెట్టుకున్నాం? ఎక్కడన్నా చైన్ స్నాచింగ్ అయినా, ఎవరైనా ఆడపిల్లను వేధించినా ఖచ్చితంగా వాళ్ళ పని పట్టాలన్న ఉద్దేశంతోనే 500,000 సీసీ కెమెరాలు పెట్టుకున్నాం. ఇంకా పేదవారి కోసమైతే ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక్కొక్క మనిషికి 6 కిలోల చొప్పున బియ్యం బ్రహ్మాండంగా పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కానుపైతే కేసీఆర్ కిట్టు,
అదే రకంగా పిల్లోడు స్కూల్ కు పోతానంటే రెసిడెన్షియల్ పాఠశాలలు, బడికి పోతానంటే సన్న బియ్యంతో నాణ్యమైన బువ్వ, ఇవన్నీ కూడా పెట్టుకుంటా ఉన్నాం. వీటితో పాటు ఈరోజు హైదరాబాద్ లో ఎక్కడైనా ఏ గల్లీలోనైనా ఏ బస్తీలోనైనా పేదలకు సుస్థి అయితే బస్తీ దవాఖానాలు, ఆకలైతే అన్నపూర్ణ సెంటర్లు 5 రూపాయలకే నాణ్యమైన భోజనం ఈ సూరారంలో, ఇంకా ఈ ప్రాంతం మొత్తంలో కూడా ఎక్కడ కార్మికులుంటే అక్కడ 50,000 మందికి రోజు నాణ్యమైన భోజనం పెడుతున్నది తెలంగాణ ప్రభుత్వం. ఇట్లా చెప్పుకుంటూ పోవాలంటే ఇంకొక గంట సేపు చెప్తానండి. ఏమేమి చేసినామో ఒక్కసారి మిమ్మల్ని ఆలోచించుకోమని కోరుతున్నాను. ఈ 6 ఏళ్ళ ఎక్కడైనా పంచాయతీలైనాయా, ఎక్కడైనా గొడవలైనాయా, ఆంధ్ర తెలంగాణ పంచాయతీ కాని హిందూ ముస్లిం పంచాయతీ కాని ఎక్కడైనా అయిందా, అయిందా లేదా? ఇది కొంతమందికి నచ్చలేదు, కొంతమందికి మనసున వాడతలేదు. ఖచ్చితంగా చిచ్చు పెట్టాలి. హైదరాబాద్ చల్లగుంటే మాకు బతుకు తెరువు లేదు, హైదరాబాద్ మంచుకుంటే మా బతుకాగమైపోతుంది అని కొంతమంది కొత్త బిచ్చగాలు మొదలైంది. చూస్తున్నారు మీరు, నిన్న మొన్న టీవీలలో పేపర్లలో చూస్తున్నారు. ఏం చేస్తున్నారు వాళ్ళు? చెలికి కయ్యం పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకేదో కోపం వచ్చిందట, ఏదో అంశం మీద కోపం వస్తే ఏమంటాడు, నేను గుడికాడికి పోయి ధర్నా చేస్తా అన్నాడు. సరే, గుడికాడికి పోవచ్చు, దేవునికి మొక్కచ్చు, తప్పులేదు. ఎవరి విశ్వాసం వాళ్ళది ఏం తప్పులేదు. మరి ఏ గుడికి పోవచ్చు? ఎక్కడికన్నా పోవచ్చు. బిర్లా మందిర్ పోవచ్చు, మన ఇక్కడ తారబండ అంజన్న దగ్గరికి పోవచ్చు, చిత్తారమ్మ గుడికి పోవచ్చు, కట్టమైసమ్మ కోవచ్చు, ఎక్కడికంటే అక్కడికి పోవచ్చు. కానీ ఏడికోతారు వీళ్ళు, ఇవేవి వీళ్ళకి ఇష్టం లేదు. ఆడుకోవాలి, చార్మినార్ కాడికి పోయి భాగ్యలక్ష్మి కాడుకోవాలి. ఎందుకు పోవాలి? కెలికి పంచాయతీ పెట్టాలి. దబ్బనాడ పోయి ఏదైనా లొల్లి చేస్తే ఎవడన్నా పోరాడాగమే ఒక రాయపోతాడా, అగో హిందూ ముస్లిం హిందూ ముస్లిం హిందూ ముస్లిం అని చెప్పి మళ్ళీ పంచాయతీ పెట్టాలి. 4 ఓట్లు డబ్బాలు వేయించుకోవాలి, అవతల వాడాలి. ఇంత చిల్లర రాజకీయం, ఇంత దిగజారిన రాజకీయం. 4 ఓట్ల కోసం ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ లో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక్క మాట నేను అడుగుతున్నాను, దయచేసి ఇక్కడికి వచ్చిన సోదరులు ఆలోచించాలి, ఇంటికి పోయినాక మీ ఫ్యామిలీతో కూడా విచారించాలని నేను కోరుతున్నాను. 6 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది అంటే నేను గల్లీ గల్లీకి తీసుకుపోయి చూపెడతా, ఏం చేసినామో చెప్తా. ఇగో ఈ వార్డుల సిమెంట్ రోడ్ వేసినాం, ఇగో ఈ వార్డుల నల్లాలు పెట్టినాం, ఈ వార్డుల బస్తీ దవాఖానా పెట్టినాం, ఇగో ఈ వార్డుల అన్నపూర్ణ సెంటర్ పెట్టినాం, సీసీ కెమెరాలు పెట్టినాం, ఎల్ఈడి లైట్లు పెట్టినాం, నీళ్ళిచ్చినామని నేను చెప్తా. ఎక్కడెక్కడ ఏం చేసినామో లెక్కలతో సహా చెప్తా. నేను మరి ఈరోజు బీజేపీ నాయకులను అడుగుతున్నా, కేంద్రంలో మీ ప్రభుత్వం 6 ఏళ్ల నుంచి ఉన్నది, మేము ఈ 6 ఏళ్లలో హైదరాబాద్ లో మెట్రోతో సహా 67,000 కోట్ల రూపాయలతో డెవలప్మెంట్ చేసినామని నేను నిన్ననే నివేదిక విడుదల చేసిన. మీకు దమ్ముంటే, మీకు దమ్ముంటే ఒక్క రూపాయి పని మీరు చేసినరా, ఒక్క పని మీరు హైదరాబాద్ లో కేంద్ర ప్రభుత్వం నుంచి చేసినరా చూపెట్టి మాట్లాడండి. ఎందుకంటే ఇది లోకల్ బాడీ ఎన్నిక, హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నిక. ఏం చేస్తావో చెప్పు, ఏం చేసినావో చెప్పు. 6 ఏళ్లలో ఏం చేసినావు, ఢిల్లీ నుంచి ఏం తెచ్చినావు, రేపు గెలిపిస్తే ఏం చేస్తావు అది చెప్పావు. కానీ హిందూ ముస్లిం, ఇండియా పాకిస్తాన్, ఇండియా చైనా, రోజు ఒక పంచాయతీ పెట్టుకోవాలి, రోజు ఏదో తిరిగా పిల్లలను రెచ్చగొట్టాలి. ఇక అది సరిపోతలేదు, పిల్లలు వస్తలేరు దగ్గరికి, ఎవరు అట్రాక్ట్ అవుతలేరు. అందుకే కొత్త స్కీమ్ మొదలుపెట్టిండు, బండి పోతే బండి ఫ్రీ, కారు పోతే కారు ఫ్రీ, ఇల్లు పోతే ఇల్లు ఫ్రీ, ఏది పడితే అది ఫ్రీ. కానీ ఓటు మాత్రం మాకేయింది. ఇదో కథ నిన్న మొన్న మీరు చూస్తున్నారు. నేను అడుగుతా ఉన్నా, అమాయకులమా? నేను అందుకే బీజేపీ వాళ్ళకి చెప్తున్నా, బిడ్డ ఆగమాగం అయిపోయేందుకు, ఇది అహ్మదాబాద్ కాదు, హుషారు హుషారు హైదరాబాద్, ఇది ఆగమాగం అయిపోయి అహ్మదాబాద్ కాదు. అక్కడ నడుస్తాయి మీ ఆటలు, ఇక్కడ నడవాయి. ఎందుకంటే ఇక్కడ అందరికీ అన్ని ఎరికే, ఎవర జాతకమైందో, ఎక్కడ పుట్టుమచ్చలున్నాయో, ఎవరి లోతెంతో, ఎవరి ఎత్తెంతో, ఎవరి పొడువెంతో, అందరికీ అన్ని ఎరికే. మీరు ఎందుకు ఏమేమి చేస్తున్నారో కూడా ఎరికే. ఒక్క మాట ఆలోచన చేయండి, వరద వచ్చింది, వాన వచ్చింది, హైదరాబాద్ లో చాలా కాలనీల్లో ఇబ్బంది వచ్చింది. కేసీఆర్ గారు ఒక నిర్ణయం తీసుకొని మన వాళ్ళకు సాయం చేయాలని చెప్పి 10,000 రూపాయల చొప్పున 6.5 లక్షల మందికి 650 కోట్ల రూపాయలు కేటాయించి మనం ఇచ్చుడు మొదలు పెట్టినాం. వెంటనే వీళ్ళకు కోపం వచ్చింది, అగో అందరు కేసీఆర్ ఇస్తున్నాడు, ఇక మాకు బతుకు తెరువు ఎట్లా అని చెప్పి ఒక ఉత్తరం రాసిండ్రు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు. ఆపింది ఎవరు? పైసలు ఇవ్వకుండా ఆపింది ఎవరు? ఆపేది వాళ్ళే, మళ్ళీ మీదికెళ్ళి డైలాగులు కొట్టేది వాళ్ళే. అమ్మ పెట్టది, అడక తిననీయది. వాళ్ళేమో ఢిల్లీకి వెళ్ళి ఒక పైస ఇయ్యలే, ఒక్క పుడ్డ పైస ఇయ్యలే ఈరోజు వరకు. మన ముఖ్యమంత్రి గారు ఉత్తరం రాస్తే మాకు నష్టం జరిగింది హైదరాబాద్లో, సహాయం చేయండి అని చెప్తే ఈరోజు వరకు 8 వారాలైంది, ఒక్క ఉలుకు లేదు, పలుకు లేదు.
అదే బెంగళూరులో యద్యూరప్ప గారు ఉత్తరం రాయంగానే నాలుగో రోజుకే 669 కోట్ల రూపాయలు ఆగమేఘాల మీద పంపించినారు. గుజరాత్ లో వర్షం పడితే ప్రధానమంత్రి స్వయంగా పోయి హెలికాప్టర్లో రై రై అని తిరిగి 500 కోట్ల రూపాయలు ఇచ్చిపోయాను. ఏం తెలంగాణ ఇండియాల లేదా, హైదరాబాద్ ఇండియాల లేదా, మేము గల్లవర్తలేమా, మేము మనుషులం కాదా? మీరు ఇయ్యరు, కేసీఆర్ గారు ఇస్తుంటే ఆపుతారు, మళ్ళీ మీకెళ్ళి చిల్లరేశాలు వేస్తారు. ఆలోచించమని కొడతా ఉన్నాను నేను. వాళ్ళు ఇంకా పైకెళ్ళి వాళ్ళు మాట్లాడే మాటలుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక ఆయన అంటాడు, మేము ఇది ఇచ్చినాం అది ఇచ్చినాం అంటాడు. ఏంది మీరు ఇచ్చింది? ఈ 6 ఏళ్లలో తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో కట్టిన పైసలు 272,000 కోట్లు. మనకు వాపసు వచ్చింది ఎంతో ఇరికేనా? మనం 272,000 కోట్లు ఢిల్లీకి కడితే మనకు ఎంత ఖర్చింది? 140,000 కోట్లు. అంటే రూపాయి కడితే ఆటానం వచ్చింది వాపస్. ఇక దానికి మళ్ళా చారాన కోడికి బారాన మసాలానంత బిల్డప్ వాళ్ళు. మేము ఇది ఇచ్చినాం అది ఇచ్చినాం, మీరేమి ఇయ్యలే. మీరే ఈరోజు తెలంగాణనే మిమ్మల్ని సాధుతున్నది, తెలంగాణ లాంటి 5-6 రాష్ట్రాలే ఈ దేశాన్ని సాధుతున్నాయనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తిస్తా ఉన్నా. సొమ్ము ఒకటిది, సోకు ఒకటిది. సొమ్ము తెలంగాణది, సోకు ఢిల్లీది. అందుకే ఆలోచించమని కోరుతున్నా. నిన్న ఇవాళ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక మంచి మాట చెప్పిండు, వోకల్ ఫర్ లోకల్ అన్నాడు. అంటే లోకల్ కోసం వోకల్ గా ఉండాలి, గట్టిగా ఉండాలన్నాడు. నేను కూడా గదే అంటున్నా, తెలంగాణలో పక్కా లోకల్ పార్టీ ఎవరు? ఎవరు? పక్కా లోకల్ పార్టీ. అందుకే ఆలోచించుకోండి, గల్లీ పార్టీ కావాలన్నా ఢిల్లీ పార్టీ కావాలన్నా ఆలోచించమని నేను కోరుతా ఉన్నా. వాళ్ళు ఢిల్లీకి గులాములు, వాళ్ళ వాళ్ళ అయ్యేదేం లేదు. రేపు మీకు కరోనా కష్టం వచ్చినా వరదలు వచ్చినా మీతో ఉన్నది మేము. మోకాల లోతు నీళ్లలో నడిచింది మేము. కరోనా వస్తే కంటైన్మెంట్ జోన్లు తిరిగింది మేము. ఉన్నారా వీళ్ళు? ఎవరన్నా ఎక్కడన్నా కనబడ్డరా? ఏమన్నా సాయం చేసిండ్రా? ఎవ్వరూ లేరు. కష్టంలో ఉన్నాం, సుఖంలో ఉన్నాం, తోడు నీడగా ఉన్నాం, అన్నిటికీ అండగా 6 ఏళ్ల నుంచి ఉన్నాం. ప్రశాంతంగా హైదరాబాద్ ను కాపాడుకుంటా ఉన్నాం. ఇట్లాంటి హైదరాబాద్ లో చిచ్చు పెడితే చూస్తూ ఊరుకుందామా? ఒక్కసారి ఆలోచన చేయండి, మన పిల్లల గురించి ఆలోచన చేయండి. మీ పిల్లలు ఎట్లాంటి హైదరాబాద్ లో పెరగాలి? బయటికి పోతే ఏ కర్ఫ్యూ ఉంటుందో, ఎక్కడ లొల్లి ఉంటుందో, ఏమవుతుందో అని భయపడే హైదరాబాద్ లో బతకన్నా? లేదా కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రశాంతంగా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా, ఎట్లాంటి ఇరిటేషన్ లేకుండా, కుల మతాల పంచాయతీ లేకుండా బతికే హైదరాబాద్ కావాలన్నా ఆలోచించండి. ప్రశాంతతతో 6 ఏళ్లు బతికినాం, దాన్ని ఈరోజు చెడగొట్టడానికి కొంతమంది వస్తున్నారు. వాళ్లకు బుద్ధి చెప్పండి, ఓటు ద్వారా ఖచ్చితంగా నిలదీయండి. ఏం చేసిండ్రో అడగండి 6 ఏళ్ల నుంచి, రేపు గెలిపిస్తే ఏం చేస్తారో అడగండి. తప్పకుండా నిలదీయమని అడుగుతా ఉన్నా. ఎన్నింటికి మించి మళ్ళీ ఒక్కసారి నేను మీకు చెప్తా ఉన్నా, ఈరోజు హైదరాబాద్ ప్రశాంతంగా ఉంది కాబట్టే ఒక యాపిల్ వచ్చినా, ఒక ఫేస్బుక్ వచ్చినా, ఒక అమెజాన్ వచ్చినా, ఇలా అన్ని కంపెనీలు వస్తున్నాయంటే కేవలం ఒకే ఒక్క కారణం, దమ్మున్న నాయకుడు ఉన్నాడు, శాంతి భద్రతలు మంచిగున్నాయి, ఇక్కడ అందరూ బాగున్నారనే ఒక ఆలోచనతో వస్తున్నారు. కానీ రేపటి రోజున హైదరాబాద్ మంచిగా లేదు, లొల్లులైతున్నాయంటే ఎవ్వరు రారు, మన పిల్లలకు కొలువులు కూడా రావు. అందుకే మిమ్మల్ని దండం పెట్టి అడుగుతా ఉన్నా, ఇట్లాంటి చిల్లర మల్లర రాజకీయాలు చేసేటోళ్లను ఒక కంట కనిపెట్టండి, వారిని నిగ్గదీయండి. నేను ఇంకొక మాట కూడా ఇక్కడికి వచ్చిన మా అక్క చెల్లెలకు చెప్తా ఉన్నా, ఎవరు ఆపినా, ఎవరు ఎన్ని చేసినా తప్పకుండా కేసీఆర్ గారు పేదల పక్షపాతి. అందుకే ఎల్లుండి జిహెచ్ఎంసీకి సంబంధించిన మేనిఫెస్టో కూడా విడుదల చేయబోతా ఉన్నాం. ఆ మేనిఫెస్టోలో పేదలకు సంబంధించి మరిన్ని కార్యక్రమాలు కూడా తప్పకుండా తీసుకొస్తాం, పేదలకు అండగా నిలబడతాం. మా ఎమ్మెల్యే గారు చెప్పినారు, ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్తున్నారు, అన్నా పట్టాలు ఇచ్చినాం సూరారంలో 40,000 పట్టాలు, కానీ వాళ్లకు యజమాన్య హక్కు కావాలి, బ్యాంకుకు పోతే లోన్ రావాలన్నాడు. అది ఇప్పించే బాధ్యత నాది, మా ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది కేసీఆర్ గారి ప్రభుత్వం మాత్రమే చేయగలుగుతుంది తప్ప ఇంకోరు వల్ల కాదు. ఈ పనులు ఇతరుల వల్ల కాదు. మీరు చూస్తున్నారు, రిజిస్ట్రేషన్ ఆఫీస్కు పోతే గతంలో లంచం, ఈ రోజు లేదు. మీరు ఆన్లైన్ బుకింగ్ చేసుకోవచ్చు, 30 గంటల రిజిస్ట్రేషన్ మ్యూటేషన్, బిల్డింగ్ పర్మిషన్ టీఎస్ బీపాస్ ద్వారా 21 రోజుల్లో మీకు ఇస్తా ఉన్నాం. ఇట్లాంటి కొత్త కొత్త కార్యక్రమాలు, కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త సంస్కరణలు తెచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. అందుకే పని చేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి, పని మనుషులకు పట్టం కట్టండి, ఈ చిల్లర మల్లర రాజకీయాలు చేసే వాళ్ళకి బుద్ధి చెప్పండి. మీ ఓటుతో డిసెంబర్ 1 నాడు ఒక పోటు పొడవండి. తిరుగులేని విధంగా ఈ చిల్లర రాజకీయాలు హైదరాబాద్ లో తెలంగాణలో నడవవు. ఇది ఆగమాగమయ్యే అహ్మదాబాద్ కాదు, హుషారైన హైదరాబాద్ అనే మాట ఖచ్చితంగా చెప్పాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ
టీహెచ్ఎంసీ ఎలక్షన్లు వచ్చినాయి. ఎలక్షన్లు రాగానే కొంతమంది సంక్రాంతికి వాళ్ళెవలో వచ్చినట్టు వాళ్ళు కూడా బయలుదేరుస్తా ఉన్నారు. గంగిరెద్దులలో తెలుసు కదా, ఆ గంగిరెద్దులలో వచ్చినట్టు రెండు మూడు పార్టీలలో వస్తున్నారు. వచ్చి నోటికి ఎంత వస్తే అంత చెప్తున్నారు. ఒక ఆయన ఈ మధ్యనే కొత్తగా హైదరాబాద్ మార్కెట్లోకి వచ్చిండు. ఆయన చెప్తున్నాడు, ఇల్లు పోతే ఇల్లు ఫ్రీ, బండి పోతే బండి ఫ్రీ, కారు పోతే కారు ఫ్రీ, మనిషి పోతే మనిషి ఫ్రీ అని చెప్తున్నాడు. ఇన్నోరు ఆయనది. ఈ కామెడీ షో చూస్తలేరా ఈ మధ్యన మీరు? చూడుని చూడుని బాగా తిరుగుతున్నది వాట్సాప్లల్లా, సోషల్ మీడియాలో బాగా తిరుగుతున్నది. ఇక ఇంకొక ఆయన వచ్చిండు, ఆయన ఏమంటున్నాడు, పిల్లగాళ్ళు మీరు తాగి నడిపినా పర్వాలేదు, రాంగ్ రూట్లో నడిపినా పర్వాలేదు, బండి మీద నలుగురు కూర్చొని పోయినా పర్వాలేదు, హెల్మెట్ పెట్టుకోపోయినా పర్వాలేదు, నేనున్న మన యూత్కు నేను మొత్తం చాలాన్లు కట్టిపిస్తా జిహెచ్ఎంసీతోనని ఇంకొక ఆయన మాట్లాడుతున్నాడు. అంటే ఓట్ల కోసం ఎన్ని చిల్లర మల్లర మాటలైనా చెప్తాం, కానీ నాలుగు ఓట్లు నాలుగు సీట్లు మాత్రం సంపాదించుకుందామనే చిల్లర మల్లర ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు. పోయినసారి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మీ దయతో మీ ఆశీర్వాదంతో ఐదు ఓట్లు మాత్రమే తక్కువైనాయి, కానీ లేకపోతే అప్పుడే సెంచరీ కొట్టేద్దాం, 99 కాడ ఆగినాం. ఈసారి యూసుఫ్ గూడలో అదే రకంగా, షేక్పేట్లో అదే రకంగా, వెంగళరావు నగర్లో మీ ఆశీర్వాదం ఉంటే సెంచరీ కొట్టడం పక్కా, గులాబీ జెండా బల్దియామి దగ్గరడం పక్కా అనే మాట కూడా సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకు కొట్టాలే సెంచరీ, ఎందుకు వేయాలే ఓటు టీఆర్ఎస్ కంటే తప్పకుండా చెప్పవలసిన బాధ్యత కూడా నా మీద ఉన్నది. ఐదేళ్ల కింద మీరు ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వాన్ని విశ్వసించి హైదరాబాద్లో కేసీఆర్ గారి నాయకత్వం అయితేనే మంచి జరుగుతుంది పేదవాడికన్న ఉద్దేశంతో మీరందరూ కూడా ఓట్లేసి గెలిపించి బల్దియాలో గులాబీ జెండా పాత్రం జరిగింది. ఒక్కసారి మీరు ఆలోచించండి ఏం జరిగింది ఐదేళ్లలో. కరెంటు కష్టాలుండే హైదరాబాద్లో, కరెంటు ఎప్పుడు ఉంటుందో తెలియని హైదరాబాద్లో ఈరోజు కరెంటు పోతే వార్త. అప్పుడేమో కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు ఉంటే వార్త, ఈరోజేమో కరెంటు పోతే వార్త అన్న స్థాయికి తెచ్చింది మన నాయకుడు కేసీఆర్ గారు కాదా, ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదే రకంగా కొన్ని కొన్ని ప్రాంతాల్లో హైదరాబాద్లో వారానికోసారి, 10 రోజులకొకసారి, 14 రోజులకొకసారి మంచినీళ్ళు వచ్చే పరిస్థితి, రోడ్ల మీదకి వచ్చి బిందెలతో ట్యాంకర్ల దగ్గర యుద్ధాలు చేసే పరిస్థితి. ఈరోజు ఆ పరిస్థితి నుంచి, ఆ దుస్థితి నుంచి కనీసం రోజు తప్పించి రోజు నీళ్ళిచ్చే పరిస్థితి వచ్చిందా లేదా దయచేసి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. మళ్ళీ మీరు గెలిపించి ఆశీర్వదించి బల్దియాలో అవకాశం ఇస్తే ప్రతిరోజు మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత కూడా మాది, మన ప్రభుత్వాన్ని అనే మాట కూడా ఈ సందర్భంగా ముఖ్యంగా మా ఆడబిడ్డలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మీరు ఆశీర్వదించిన తర్వాత ఈరోజు పెద్ద వయసులో ఉండే పెద్దవాళ్ళకి 200 రూపాయల నుంచి 2000 రూపాయల పెన్షన్ పెంచుకున్నాం, వారికి ఆసరాగా నిలబడ్డాం. అదే రకంగా ఒక ఆడకూతురు పెళ్లి చేసుకుంటే కులంతోని సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, ప్రాంతంతో సంబంధం లేదు, 1,116 రూపాయలు కళ్యాణలక్ష్మి పేరుతో, షాదీ ముబారక్ పేరుతో పేదింటి ఆడబిడ్డకు కేసీఆర్ గారు మేనమామలాగా ఒక బహుమతి ఇస్తున్నారా లేదా ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదే ఆడబిడ్డ కడుపులో ఒక నలుసు పడితే, కాన్పుకి పోతే కేసీఆర్ కిట్ రూపంలో ఈరోజు బ్రహ్మాండమైన వస్తువులు, వాటితో పాటు మగబిడ్డ అయితే 12,000, ఆడబిడ్డ అయితే 13,000 రూపాయలు మీకు అందుతున్నాయా లేదా ఒక్కసారి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అది మాత్రమే కాదు, ఈరోజు హైదరాబాద్లో పేదవాడికి ఆకలైతే అన్నపూర్ణ సెంటర్లు పెట్టి 5 రూపాయలకే నాణ్యమైన బువ్వ పెడుతున్నది కేసీఆర్ ప్రభుత్వం కాదా? పేదవాడికి సుస్థి చేస్తే బస్తీలోనే బస్తీ దవాఖానా పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? గల్లీ గల్లీలో సీసీ కెమెరాలు పెట్టి ప్రతి రోడ్డు మీద ఎల్ఈడి లైట్లు పెట్టి హైదరాబాద్ను ప్రకాశవంతం చేసింది, వెలుగులు జిమ్మేలాగా చేసింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? 5 లక్షల సీసీ కెమెరాలు పెట్టి మన ఆడబిడ్డలకు రక్షణ కల్పించేందుకు సీ టీములు పెట్టి ఈరోజు బ్రహ్మాండమైన భరోసా సెంటర్లు పెట్టి ఆడకూతుర్లను కంటికి రెప్పలా కాపాడుకున్నది కేసీఆర్ ప్రభుత్వం కాదా? ఇన్ని మంచి పనులు చేసుకుంటూ మనం ముందుకు పోతుంటే ఇవాళ ఒక ఆయన వచ్చినాడు, కేంద్ర మంత్రి ప్రకాష్ జవడేకర్ గారు. ఆయన వచ్చి కేసీఆర్ గారు ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పి ఛార్జిషీటు వేసిండు. ఛార్జిషీట్ నేను అడుగుతా ఉన్నా, జవడేకర్ గారు మోసాల గురించి మీరు మాట్లాడితే వేదాలు వల్లించే దయ్యాలు కూడా సిగ్గుపడతాయి. మీరా మాట్లాడేది, ఎన్నెన్ని కథలు చెప్పినరు మీరు, మీ కేంద్రంలో ఉండే పెద్ద పెద్ద నాయకులు, మీ ప్రధానమంత్రి గారు. 5 ఏళ్ల కింద మీ అందరికీ గుర్తుండాలా ఏం చెప్పినారు నరేంద్ర మోడీ గారు? మీరందరూ 0 బ్యాంక్ అకౌంట్లు తెరుచుకోండి, మీ బ్యాంక్ అకౌంట్లలో
15 లక్షల రూపాయలు వేస్తానన్న మాట చెప్పిన మాట మర్చిపోయినరా? ఇక్కడున్న ఎవరికన్నా యూసుఫ్ గూడాలో ఒక్కలకన్నా 15 లక్షల రూపాయలు మీ బ్యాంకులో పడ్డాయా? ఇద్దరు పడ్డోళ్ళు ఎవరన్నా ఉంటే చేయలేవటం చూడ, పడనోళ్ళు చేయలేవటం, పడలేదు అనుకున్న వాళ్ళు చేయలేవటం. మా రవీంద్రనకు వచ్చినట్టుని ఒక్కసారి వచ్చినాయా? రాలే. 15 లక్షల రూపాయలు ఇస్తానని ఎత్తగొట్టిండు, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి యువతను బుట్టలో వేసుకున్నాడు. వచ్చినాయా? మరి మోసాల మాటనే వస్తే నల్లధనం తెస్తా అన్నావు, నల్లధనం తెస్తా అని చెప్పి పెద్ద నోట్లన్నీ రద్దు చేసి పేదవాడి కడుపు మీద నీ ప్రభుత్వం కాదా? మరి ఇవాళ ఆలోచించండి, ఇన్ని మోసాలు చేసిన వాళ్ళు మళ్ళా వస్తున్నారు కొత్తగా. ఇంకొక మాట నేను అడుగుతా ఉన్నా, ఆడేళ్ళైంది తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏం చేసినారయ్యా మీరు హైదరాబాద్ పేదలకి? అంటే నేను చెప్తా, అగో మెట్రో రైలు పూర్తి చేసినా మెట్రో రైలు పరుగులు పెట్టిస్తున్నామని చూపెడతా. మీరు చెప్పండి భారతీయ జనతా పార్టీ నాయకులారా, కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మీరేం చేసినరో చెప్పి ఓటు అడగండి. 6 ఏళ్లలో నీ ప్రభుత్వం ఢిల్లీలో ఉన్నది, కనీసం 0.25 రూపాయి పని ఆటాన పని చేసినవా హైదరాబాద్ కు చెప్పు కిషన్ రెడ్డి గారు అని నేను అడుగుతా ఉన్నా. ఈ ప్రాంతం నుంచే సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి గెలిచి కేంద్ర మంత్రి అయినారు కిషన్ రెడ్డి గారు. ఒక మెట్రో అంటే మెట్రో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, ఆయనను అడుగుతా ఉన్నా నేను, ఈ 6 ఏళ్లలో కనీసం 6 రూపాయల పైసలు 6 రూపాయలు 6 రూపాయల పని హైదరాబాద్ కోసం నీ ప్రభుత్వం చేసిందా? ఏమన్నా అంటే ఒకటే అంటాడు ఆయన, మీరు చేసే ప్రతిదానిలో మేము కూడా పెట్టినాం కొంత అంటాడు. ఒక్కసారి మీరు ఆలోచించాలి, ముఖ్యంగా మా అక్క చెల్లెలు జాగ్రత్త తగినాలి. ఇల్లు నడిపేది మీరే కాబట్టి చెప్తున్నా. మీరు తెల్లారి లేస్తే కొనే పప్పు కానీ ఉప్పు కానీ బ్రష్ కానీ పేస్ట్ కానీ అన్నింటిలో కొంత పన్ను వస్తుంది గవర్నమెంట్. మీరు కట్టే పన్నులు మనందరం తెలంగాణ ప్రజలుగా మనం కట్టిన పన్ను 6 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వానికి 272,000 కోట్ల రూపాయలు. ఆడికెళ్ళి మనకు వాపస్ ఎంత వచ్చింది ఎరికేనా? మనం కట్టింది 272,000 కోట్లు అయితే మనకు తిరిగి వచ్చింది 140,000 కోట్లు. అంటే రూపాయి పోతే ఆటాన కూడా వెనుకకు రాలే. కానీ వాళ్ళ పోజులు మాత్రం ఎట్లా కొడతారంటే ఇక చెప్పతరం కాదు, ఇది నాదే అది నాదే అది కూడా నాదే ఈ రకంగా మాట్లాడి ఎవరిని మోసం చేస్తారని నేను అడుగుతా ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఈరోజు ఎన్ని పనులు చేసినామో పేద ప్రజల కోసం నేను 100 పనులు చెప్తా. కిషన్ రెడ్డి గారిని నేను అడుగుతా ఉన్నా ఒక్క మంచి పని, ఒకటంటే ఒక్క పని, నువ్వు కానీ నీ నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ హైదరాబాద్కు చేసింది ఒక్కటి చూపెట్టమని నేను అడుగుతున్నా. ఇంకా మంచి పనులు చేయకపోగా కేసీఆర్ గారు చేసే మంచి పనులకు కూడా అడ్డం తగులుతూ ఉన్నారు. మొన్న ఈ మధ్యన హైదరాబాద్లో వర్షం వచ్చి వరదలు వచ్చి పేదవారికి కొంత సాయం చేయాలి ఈ కరోనా దెబ్బకు ఇప్పటికే దెబ్బతినున్నారన్న ఉద్దేశంతో కేసీఆర్ గారు మరి 10,000 రూపాయల చొప్పున 6.5 లక్షల మందికి 650 కోట్ల రూపాయలు ఇచ్చి ఇంకా ఎవరైనా మిగిలిపోతే వాళ్ళకు కూడా ఇస్తా అని ప్రయత్నం చేస్తుంటే ఎన్నికల కమిషన్కు ఉత్తరాలు రాసి ఆపిందెవలు? ఆపిందెవలు 10,000 రూపాయల సాయాన్ని? ఎవలు వినబడతలేదు ఎవరు? అమ్మ పెట్టది అడక తిననీయది. వాళ్ళు ఇయ్యరు, మనం చేస్తుంటే చేయనియ్యరు. ఆలోచించండి, ఇట్లాంటి పేదల వ్యతిరేకులు మళ్ళీ ఈరోజు ముంగటికి వస్తున్నారు. ఒక ఆయన అంటాడు మమ్మల్ని జిహెచ్ఎంసీలో గెలిపియండి 25,000 రూపాయలు ఇస్తామంటాడు. ఇచ్చే 10,000 ఆపినోడు 25,000 రూపాయలు ఇస్తాడా? అమ్మకు అన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా? చేయించడు కదా. గిసొంటి మాటలు మాట్లాడతారు, ఇంకా చిల్లర మల్లర మాటలు, చెప్పరాని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు మనోళ్ళేనా? దీపావళి అయిపోయింది మర్చిపోయినా ఏంది? పటాకుల మీద పటాకులు కొడుతుంది మనోళ్ళేనా అవతలల్లా? నేనేమంటున్నా అంటే ఇంకా చిల్లర పని ఏం చేస్తున్నారంటే ఇంకా ఘోరమైన పని. హైదరాబాద్లో వరదలు వచ్చి నష్టం జరిగి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉత్తరం రాస్తున్నారు, అయ్యా నరేంద్ర మోడీ గారు తెలంగాణలో నష్టం జరిగింది, ఇక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, 8,900,000 కోట్ల రూపాయల నష్టం జరిగింది, తక్షణ సహాయం కింద 1,350 కోట్లు విడుదల చేయండి అని చెప్పి ఉత్తరం రాసింది. ఉలుకు లేదు, పలుకు లేదు, దునపోతు మీద వానబడ్డట్టే తప్ప స్పందన లేదు. అదే పక్కనే ఉన్న కర్ణాటకలో అక్కడి ముఖ్యమంత్రి గారు ఉత్తరం రాయంగానే 4వ రోజే 669 కోట్లు వరద సహాయం కింద వెంటనే విడుదల. గుజరాత్లో వరదలు వస్తే ప్రధానమంత్రి గారు స్వయంగా పోయి
హెలికాప్టర్లు మొత్తం తిరిగి 500 కోట్లు ఇచ్చొస్తాడు. ఏం హైదరాబాద్ తెలంగాణ భారతదేశంలో లేదా? హైదరాబాద్ ఈరోజు ఈ దేశాన్ని నడిపే ముఖ్యమైన పట్టణాల్లో ఒక పట్టణం కాదా? ఇక్కడ పేదలు లేరా? ఇక్కడి పేదల కష్టాలు లేవా? మీరు ఇయ్యరు, ఇక్కడ ఇస్తుంటే ఆప్తరు. ఇదేమి నీతి అని అడుగుతా ఉన్నా నేను. మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ బరి తెగించి మళ్ళీ మీ ఓట్ల కోసం మీ దగ్గరికి వస్తా ఉన్నారు. అడగండి, నిలదీయండి, స్పష్టంగా అడగండి. ఏమిచ్చింది నీ కేంద్ర ప్రభుత్వం ఈ ఆరేళ్లలో? గెలిపిస్తే మళ్ళేమిస్తావో చెప్పమనండి. ఇవేమి చెప్పరు, వాళ్ళు ఒక్కటే చెప్తారు మీకు, హిందూ ముస్లిం, అదొక్కటే తెలుసు వాళ్ళకు. ఇంకేం తెలియదు. ఎటు పెట్టి పంచాయతీ పెట్టాలి, ఎటు పెట్టి పచ్చగా ఉన్న హైదరాబాద్లో చిచ్చు పెట్టాలి, కలిసి ఉండనీయద్దు, నీతి లేని రాజకీయం చేయాలి. 4 ఓట్ల కోసం, 4 సీట్ల కోసం కర్ఫ్యూలు లేని హైదరాబాద్లో, ఏ ఇబ్బంది లేని హైదరాబాద్లో చిచ్చు పెట్టాలని చూస్తూ ఉన్నారు. ఆలోచించండి, 6 ఏండ్లుగా హైదరాబాద్లో పేకాట క్లబ్బు లేదు, గుడుంబా గబ్బు లేదు, ఆకతాయిల ఆగడాలు లేవు, అమ్మాయిలకు వేధింపులు లేవు, పోకిరీల పోకడలు లేవు, మత కల్లోలాలు లేవు, దొమ్మిలు లేవు, ఘర్షణలు లేవు, ప్రశాంతంగా అన్నదమ్ములాగా కలిసి ఉన్నాం. ఇట్లాంటి హైదరాబాద్లో కావాలని కెలికి పంచాయతీ పెట్టి ఈరోజు అన్నదమ్ములాగా జీవిస్తున్న హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రిస్టియన్ల మధ్యన పంచాయతీ పెట్టించే ప్రయత్నం కొంతమంది చేస్తూ ఉన్నారు. అందరి హైదరాబాద్గా ఉండాలని మేమంటున్నాం, కొందరి హైదరాబాద్గా ఉండాలని వాళ్ళు అంటున్నారు. వాళ్లను వీళ్లను వేరు చేసి చూపే చిల్లర రాజకీయం మతం పేరు మీద విషం జిమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. విషం ఎవరు జిమ్ముతారు? విషయం లేనోడే విషం జిమ్ముతాడు తప్ప దమ్మున్నోడు, ధైర్యం ఉన్నోడు ఎవరు కూడా విషం జిమ్మరు. ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా, మతం అనేది ఒక వ్యక్తిగతమైన విశ్వాసం. మన మతాన్ని మనం నమ్మొచ్చు, ఇతరుల మతాన్ని చిన్నగా చేసి మాట్లాడద్దు, అది మంచిది కాదు, అది ఎవరికైనా చెల్లదు. కాబట్టి నేను మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, గంగా జమున తహజీబ్ అని చెప్తా ఉంటారు మన పెద్దలు కేసీఆర్ గారు, అన్నదమ్ముల్లా కలిసి ఉండమని చెప్తా ఉంటారు. అట్లాంటి ఈ హైదరాబాద్లో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్న వాళ్ళ పట్ల ఒక అంట కనిపెట్టుండాలి. ఏం కావాలనో ఆలోచించాలి. హైదరాబాద్ ప్రశాంతంగా ఉండే హైదరాబాద్ కావాలనా, లేదా పంచాయతీలతో తల్లడిల్లే హైదరాబాద్ కావాలనా? ప్రశాంతంగా మన పిల్లలకు కొలువులు వచ్చే విధంగా కంపెనీలను తెచ్చే హైదరాబాద్ కావాలనా? లేదా తెల్లారి లేస్తే ఎప్పుడు కర్ఫ్యూనో, ఎక్కడ గొడవనో, ఎక్కడ మతకల్లోలమో అని తల్లడిల్లిపోయే హైదరాబాద్ కావాలనా? ఆలోచించండి, ఆలోచించి ఓటు వేయండి. తొందర పడకండి. రెచ్చగొట్టే మాటలు, రెచ్చగొట్టే ప్రకటనలు, వాళ్ళు అట్లనట, వీళ్ళిట్లనట అని సోషల్ మీడియాలో చెప్పే దొంగ అబద్ధాలు, ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమవుతుందనే చిల్లరమలర ప్రయత్నాలు, వీటిని తిప్పికొట్టండి. ముఖ్యంగా యువకులు మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దయచేసి ఈ సొల్లు కబుర్లకు పడొద్దు. ఆలోచించండి, ఎవరేం చేసిండ్రు హైదరాబాద్కి ఆరేళ్లలో? చూడండి, చూసి ఆలోచించి విజ్ఞతతో ఓటేయండి. మనం హైదరాబాద్ విశ్వనగరం కావాలంటా ఉన్నాం, వాళ్ళు హైదరాబాద్ విద్వేష నగరంగా ఉండాలి, విద్వేషాలు చెలరేగాలని వాళ్ళు కోరుతా ఉన్నారు. ఎసొంటి హైదరాబాద్ కావాలనో ఆలోచించండి. అభివృద్ధి కావాలా, అరాచకం కావాలనా? ఆలోచించండి. మంచి వాతావరణంతో ముందుకు దూసుకొని పోతున్న ఈ తరుణంలో పొరపాటు చేయకండి. పొరపాటు చేసి మతాల మధ్యన, కులాల మధ్యన చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్న వాళ్ళని అనవసరంగా, పొరపాటున కూడా వారికి ఒక్క ఓటు కూడా వేయకుండా డిపాజిట్లు గల్లంతు చేసే విధంగా తీర్పునివ్వండి. మీకు తప్పకుండా పేద ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకునే బాధ్యత కేసీఆర్ గారి ప్రభుత్వందనే మాట మళ్ళొకసారి మీకు విజ్ఞప్తి చేస్తూ, ఇంత రాత్రి పూట కూడా ఇంత ఓపికగా ఉన్న మా అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ముళ్లకు అందరికీ పేరు పేరున దండాలు పెడుతూ, ఇస్ జల్సేమే షామిల్ హమారే తమామ్ భాయ్యో సే బహనో సే మే అదుబన్ గుజారిష్ కర్తా హూం, ఆప్ తమామ్ లోగో సే మే ఆప్కో ఏక్ బాత్ సోచనే కే లియే గుజారిష్ కర్తా హూం. ఆజ్ హైదరాబాద్ మే జో అమన్ ఔర్ భాయిచారా ఖాయమ్ హే, ఆజ్ హైదరాబాద్ మే కేసీఆర్ సాహబ్ కే హుకూమత్ మే జో ఏక్ కభీ ఏక్ సాలో పహలే మక్దూమ్ మయ్యుద్దీన్ సాహబ్ నే కహా తా, హయాత్ లేకే చలో, ఖాయనాత్ లేకే చలో, చలేతే చలో, సారే జమానే కో సాత్ లేకే చలో, ఐసీ అందాజ్ మే జో హుకూమత్ ఆజ్ కేసీఆర్ సాహబ్ కీ చల్ రహీ హే, ఇస్ హుకూమత్ కో మజబూత్ కర్నా, జో అమన్ ఔర్ భాయిచారా యహాన్ పే ఆజ్ ఖాయమ్ హే, ఇస్కో బర్ఖరార్ రఖనా, ఇస్కో ఔర్ మజబూత్ కర్నా హమ్ సబ్ కీ జిమ్మేదారీ హే. ఆజ్ చంద్ లోగ్ జో సాదిష్ జో రచా రహే హిందూ ఔర్ ముసల్మానో కే బీచ్ మే ఔర్ లోగో కే బీచ్ మే అవామ్ కే బీచ్ మే ఆజ్ జగడా ఔర్ పరేషానీ కర్నే కీ కోషిష్ జో లోగ్ కర్ రహే ఉన్కీ జో కోషిష్ హే ఉస్కో నాకామ్ కర్నా యే హమ్ సబ్ కీ జిమ్మేదారీ హే. జో గంగా జమునా తహజీబ్ కే లియే హైదరాబాద్ జానా జాతా హే ఉస్కో బర్ఖరార్ రఖనా హమ్ సబ్ కీ జిమ్మేదారీ హే. ఇసీలియే మే ఆప్ తమామ్ భాయ్యో సే బహనో సే గుజారిష్ కర్తా హూం, ఏక్ తారీఖ్ కే దిన్ ఆప్ కార్ కే నిశాన్ పే ఓట్ దే హమారే దేదీప్యా రావ్ కో, యాదవ్ కో
और संगीता यादव को, तीनों को, सत्यनारायण यादव को और संगीता यादव को जिता के बल्दिया भेजें। बल्दिया में इस बार आप सबके दुआ से सेंचुरी मारेंगे, हैदराबाद की तरक्की नहीं रुकेगी, आगे ले जाएंगे। ये चंद लफ्ज कहने का मौका देने के लिए आप सबका मैं शुक्रिया अदा करता हूं। जीएचएमसी एन कल वाई एलक्षन सदर्भ में मरीसारी ने गतम गुर्तवा अवसर उदे नागोल्लो इदे जागा गतमीट पे आना आशीर्वाद को ब्रह्मांडम तीर्नि एलबी नगर निजकवर्ग पदकोंकी पदकोड़ डिवन गी गुलाबी पार्टी की जयगोटि केसीआर गायकत्वा आमोदी बलदिया गुलाबी जेंडा ఎగరవేయడంలో మీ ఎల్బీ నగర్ నియోజకవర్గం యొక్క పాత్ర కీలకమని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. గెలుపించినారు, మరి 5 ఏళ్ల తర్వాత మీ దగ్గరికి మీ ముందుకు వచ్చినప్పుడు ఈ 5 ఏళ్లలో ఏం చేసినామో కూడా చెప్పవాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. ఒక్కసారి ఆలోచించండి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేవలం సంవత్సర కాలంలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలైనాయి. ఆనాడు ఏ పరిస్థితి ఉండే, ఏ రకమైన వాతావరణం ఉండే హైదరాబాద్ లో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఆనాడు ఒకరేమో తెలంగాణ వస్తే కరెంట్ ఉండదని ఒకరు, తెలంగాణ వస్తే ఇక్కడ పంచాయతీలు అవుతాయని ఇంకొకరు, తెలంగాణ వస్తే మన పిల్లలకు కొలువులు ఉండాయని ఇంకొక ఆయన, కొత్త పెట్టుబడులేమో కానీ ఉన్న పెట్టుబడులే పోతాయని ఇంకొక ఆయన, ఇట్లా రకరకాల ప్రచారాలు. ఈ మాత్రమే కాదు, అసలు తెలంగాణ వస్తే మీకు రాష్ట్రాన్ని నడిపే సత్తా ఉన్న నాయకత్వం ఉందా, దమ్మున్న లీడర్ మీకున్నాడా అని చెప్పి కూడా కొంతమంది మాట్లాడారు. మరి ఈ రోజు 6 ఏళ్ల తర్వాత ఎంతకి తిరిగి చూసుకుంటే ఏం జరిగింది హైదరాబాద్ లో, ఏం జరిగింది తెలంగాణలో అని ఆలోచిస్తే ఒక్కసారి మీరు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. హైదరాబాద్ లో ముఖ్యంగా ఎల్బీ నగర్ నియోజకవర్గంలో గతంలో మంచినీళ్ళకు ఎంత గోస ఉంటుండే, ఎంత ఇబ్బంది ఉంటుండేనే ఒక్కసారి ఆలోచించండి. ఆ మంచినీళ్ళ బాధపోయి ఈ రోజు వారానికోసారి 10 రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చే పరిస్థితి నుంచి, ట్యాంకర్లు బోర్వెల్స్ మీద ఆధారపడే పరిస్థితి నుంచి, ఇదే ఎల్బీ నగర్ నియోజకవర్గంలో అదే రకంగా శివారు మున్సిపాలిటీలు ఏవైతే జీహెచ్ఎంసీలో విలీనమైనాయో అన్నిట్లో కూడా 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 2 సంవత్సరాల లోపలనే బ్రహ్మాండంగా నీళ్ళిచ్చి, ఈరోజు కనీసం వారం 10-14 రోజులకు ఒకసారి నీళ్ళొచ్చే పరిస్థితి నుంచి కనీసం రోజు తప్పించి రోజు నీళ్ళిచ్చే పరిస్థితి వచ్చిందా లేదా ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. అదే రకంగా కరెంటు విషయమే తీసుకుంటే, ఒకనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు ఉంటే వార్త హైదరాబాద్ లో, కానీ ఈరోజు మా విద్యుత్ శాఖ మంత్రి నాయకత్వంలో, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణలో రెప్పపాటు కూడా కరెంటు పోకుండా, కరెంటు పోతే వార్త అన్నట్టుగా అద్భుతంగా డెవలప్ చేసిన మాట వాస్తవమా కాదా మీరు విచారించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అది మాత్రమే కాదు, ఈరోజు హైదరాబాద్ లో కొత్త కొత్త రోడ్లు వేసుకుంటున్నాం. ఇగో ఈ వెనకాల కనబడుతున్నది మీకు ఫ్లైఓవర్, ఇది మనం కట్టిందే, ఈ 2 ఏళ్ల కిందట మన ప్రభుత్వం కట్టిన ఫ్లైఓవర్. ఇట్లాంటి ఫ్లైఓవర్లు మీకు ఒక నాగోల్లోనే కాదు, మీరు ఎల్బీ నగర్ చౌరస్తాకి పోతే ఎన్ని ఫ్లైఓవర్లు ఉన్నాయో మీకే తెలుసు నాకంటే బాగా. ఒకనాడు నా ఫ్రెండ్ చెప్తున్నాడు, ఒక ఆయన విజయవాడకు పోయేటప్పుడు ఎల్బీ నగర్ చౌరస్తా కాడ 20 నిమిషాలు ఆగుతుంటే ఈరోజు ఆ పరిస్థితి లేదు, రయ్యమని పోతున్నా అని చెప్తున్నాడు. అట్లాంటి ఫ్లైఓవర్లు ఒకటి కాదు, 2 కాదు, హైదరాబాద్ నిండా కట్టుకుంటా ఉన్నాం. నీళ్ల సమస్య పరిష్కారం చేసుకున్నాం, కరెంటు సమస్య పరిష్కారం చేసుకున్నాం, రోడ్ల సమస్య కొంతమేరకు పరిష్కారం చేసుకున్నాం, ఇంకింత చేసుకోవాల్సిన అవసరం ఉంది. పేదవారికి సంబంధించినంత వరకు సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో, 1-2 కాదు. పేదవారు పెద్ద వయసులో ఉన్న మనుషులుంటే, పెద్ద మనుషులుంటే వారికి ఆసరాగా 2,000-3,000 రూపాయల పెన్షన్లు, కడుపు నిండా భోజనం పెట్టుకోవడానికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 6 కిలోల చొప్పున బియ్యం, మన బిడ్డలు గవర్నమెంట్ బడికి పోతే సన్న బియ్యంతో బువ్వ, అదే రకంగా ఆడ కూతురు పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కార్యక్రమం, అదే ఆడబిడ్డ కానుపుకి పోతే కేసీఆర్ కిట్టు, మగబిడ్డ పుడితే 12,000, ఆడబిడ్డ పుడితే 13,000 రూపాయలు. ఈరోజు హైదరాబాద్ లో పేదవాడికి ఆకలైతే 5 రూపాయలకే నాణ్యమైన భోజనం, అన్నపూర్ణ ద్వారా 50,000 మందికి రోజుకి భోజనం పెట్టుకుంటున్నాం. అదే రకంగా పేదవాడికి సుస్థి చేస్తే బస్తీలో బస్తీ దవాఖానాలు పెట్టుకున్నాం. బ్రహ్మాండంగా గల్లీ గల్లీకి సీసీ కెమెరాలు, ఎల్ఈడి లైట్లు పెట్టుకున్నాం. హైదరాబాద్ ను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకొని పోయే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇంకా నన్ను చెప్పమంటే ఇంకొక అర్ధగంట సేపు చెప్తా నేను. ఏం చేసిందయ్యా మీరు 5 ఏళ్లలో అంటే ఇంకొక అర్ధగంట సేపు చెప్తా. ఒకటే ఒక్క బాకీ నేను మీకు, ఒకటే ఒక్క పని బాకీ ఉన్నా,
మీకు ఆ డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చేది ఒక్కటే బాకీనది అది కూడా ఇస్తా, ఇచ్చే బాధ్యత మాదే, ఏం దానిలో అనుమానం వద్దని చెప్పుకుంటే మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, నమ్మకం పెట్టండి. ఈ రోజే ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన చేసినారు, మీరు చూసి ఉంటారని నేను అనుకుంటా ఉన్నా. పేదవాళ్ల బస్తీలో ఇన్ని రోజులు మీరు వాటర్ బిల్లు కట్టేది, భవిష్యత్తులో వాటర్ బిల్లు కూడా కట్టే అవసరం లేదు, ఫ్రీగా మంచినీళ్లు పేదవాళ్ళకనే మాట కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పినారు. అదే రకంగా మొన్నటికి మొన్న కరోనా కష్టంతో తల్లడిల్లుతున్నందుకు 50% మీరు ఏదైతే ఇంటి పన్ను కట్టినరో అందులో కూడా పైసలు వాపస్ ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారా కాదా ఒక్కసారి ఆలోచించండి. చెప్పమంటే ఇంకో అర్ధగంట చెప్తా నేను ఇట్లాంటి. మరి 6 ఏండ్లలో ఏం చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ కంటే? ఫ్లైఓవర్లు కట్టుకున్నాం, అండర్ పాస్లు కట్టుకున్నాం, లైట్లు పెట్టుకున్నాం, సీసీ కెమెరాలు పెట్టుకున్నాం, హైదరాబాద్ ను భద్రంగా కాపాడుకున్నాం, అమెజాన్ కంపెనీ, యాపిల్ కంపెనీ, ఫేస్బుక్ కంపెనీ లాంటి కంపెనీలు తెచ్చుకున్నాం, మన పిల్లలకు కొలువులు ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాం, బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉన్నాం. మరి మా మీద పోటీ పడుతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, రెండు జాతీయ పార్టీలకు సంబంధించిన మిత్రులు, కాంగ్రెస్ సోదరులు, బీజేపీ సోదరులు. మరి వాళ్ళు కూడా చెప్పాలి కదా మీకు ఏం చేసిండ్రు, వాళ్ళు ఎందుకు ఓటేయాలనో చెప్పాలి. వాళ్ళు పేదవారి కోసం ఏమన్నా చేసిండ్రా ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే 200 పింఛన్ ఆనాడు, మరి ఈరోజు 2000 పింఛన్. ఎవరికి ఎక్కువ ఉన్నది ప్రేమ పేదవాళ్ళ మీద ఆలోచన చేయండి. ఇంకా చెప్పాలంటే కాంగ్రెస్ గురించి చానున్నది, కానీ నిన్నయాల కొంతమంది కొత్తోళ్ళు మోపైంది మనకు, వాళ్ళు మాట్లాడుతున్నారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. నేను అడుగుతా ఉన్నా ఇక్కడికి వచ్చిన అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు మిమ్మల్ని అడగాలని కోరుతా ఉన్నా. ఓటు అడిగేటందుకు మీ దగ్గరికి వచ్చినప్పుడు టీఆర్ఎస్ ఓటు వెయ్యవద్దు అని ఎవరైనా అడిగితే అడగండి, మీకెందుకు వేయాలని అడగండి. ముఖ్యంగా కేంద్రాన్ని నడుపుతున్న భారతీయ జనతా పార్టీని అడగండి, స్పష్టంగా అడగండి. 6 ఏండ్లలో నువ్వు హైదరాబాద్ కు చేసిందేంది? ఒక్క బుడ్డ పైస పనన్న చేసినవా? నిలదీయండి. 6 ఏండ్ల నుంచి ఏమి చేయను అనివి ఇప్పుడేం చేస్తావని అడగండి. ఇప్పుడే మా సుధీర్ అన్న చెప్పిండు, ఇదే ఎల్బీ నగర్ లో ఒకటి రెండు కాదు 10ల సంఖ్యలో కాలనీల్లోకి నీళ్లు వచ్చినాయి, బస్తీల్లోకి నీళ్లు వచ్చినాయి. ఇబ్బంది పడ్డారు మీరు మన కార్పొరేటర్లు. ఇక్కడనే నేను కూడా అయ్యప్ప నగర్కి వచ్చినా, బైరామాల్ కూడాకి వచ్చినా నేను కూడా నీళ్లలోనే మీతో పాటు ఉన్నా. మన శాసనసభ్యుడు మీతోనే పాటు ఉన్నారు, మన కార్పొరేటర్లు మీతో పాటే ఉన్నారు. ఇళ్లలో కూసోలే, నీళ్లున్నాయని చెప్పి దాక్కోలే, మీ దగ్గరికే వచ్చినాం. కరోనా సమయంలో కూడా లాక్డౌన్ ఉంటే ఆనాడు కూడా మిమ్మల్ని ఆదుకున్నది కేసీఆర్ ప్రభుత్వం. 1500 రూపాయలు ఇచ్చినా, బియ్యం ఇచ్చినా కేసీఆర్ ప్రభుత్వం. నీళ్ళు వచ్చినా మేమే ఉన్నాం, ఇక్కడ అయ్యప్ప నగర్లోనే ఉన్నాం. మరి పేదవారికి కష్టం వచ్చినప్పుడు, నీళ్ళు వచ్చినప్పుడు అన్ని కొట్టుకుపోయినాయి, ఉప్పు పప్పు ఇంట్లో అన్ని పోయినాయి, బియ్యంతో సహా అన్ని పోయినాయి, వాళ్ళకు సహాయం చేయాలని చెప్పి 10,000 రూపాయల చొప్పున 6.5 లక్షల మందికి 650 కోట్ల రూపాయలు ఇచ్చింది కేసీఆర్ గారు. మంచి పని చేస్తుంటే దానికి కూడా ఉత్తరాలు రాసి, మంచి పని చేస్తే ఎక్కడ కేసీఆర్కి పేరు వస్తుందేమో అని చెప్పి దాన్ని కూడా ఆపిండు. ఎవరు ఆపిండు దాన్ని? ఎవరు వినబడతలే తమ్ముడు? పేదోడి నోటికాడ ముద్ద గుంజుకున్నది ఎవరు? వినబడతలేదంటున్నా. గసంటోళ్ళు ఉన్నారు, అమ్మ పెట్టది అడక తిననీయేది అన్నట్టు మళ్ళా అదే పాశి ముఖం వేసుకొని ఓటు వేస్తుంది, ఓటు కావాలి ఓటు కావాలని అడుగుతున్నారు. అడగండి, ఆలోచించండి. వాళ్ళేమో ఒక్క బుడ్డ పైసా సాయం చేయలేదు హైదరాబాద్కు వరదలు వస్తే, నయా పైసా సాయం చేయలేదు, 6 ఏండ్లలో ఒక్క పైసా పని చేయలేదు హైదరాబాద్. ఏం ముఖం పెట్టుకొని ఇవాళ ఓట్లు అడగడానికి వచ్చినో నిలదీయండి. ఇంకొక మాట అడుగుతున్నా నేను, వాళ్ళు చెప్తున్నారు మమ్మల్ని ఓటేసి గెలిపిస్తే 25,000 రూపాయలు ఇస్తామని చెప్తున్నారు. నేను అడుగుతున్నా, 10,000 ఆపినోడు 25,000 ఇస్తాడే? కాదు, 10,000 ఆపినోడు 25,000 ఇస్తాడా? ఇస్తాడా ఇయ్యడా? అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా? నాకు తెలియక అడుగుతున్నా, నాకు తెలివి లేదు, మీకన్నా ఉండాలి కదా. మీరు ఆలోచన చేయండి. ఇట్లా దొంగ మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని అవతల పడేటోళ్ళు మన కండకుంటారా? నేను ఒక్క మాట మళ్ళొక్కసారి చెప్తా ఉన్నా, కేసీఆర్ ప్రభుత్వం పేదల పక్షపాత ప్రభుత్వం. తప్పకుండా ఎవరన్నా అర్హులుండి రానోళ్ళుంటే వాళ్ళకు కూడా 4 డిసెంబర్ తర్వాత మళ్ళా ఇచ్చేది ఖచ్చితంగా మనమే, వాళ్ళు కానే కాదనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా మీకు, దయచేసి ఆలోచించండి. 6 ఏండ్లలో మనందరికీ కూడా తెలియాలి. ఏమన్నా అడిగితే ఏం చేసిండ్రయ్యా మీరంటే, ఈ మధ్యన వాళ్ళు ఒకటి అంటుండ్రు, మీరు ఏం చేసినా అలా మాది కూడా గింతంత ఇస్తా ఉన్నది కదా, మాది కూడా ఒక చారాననో ఆటాననో మాది కూడా కొంతున్నది కదా అంటుంది. మీకు ఒక మాట చెప్పాలే, దయచేసి మీరు జాగ్రత్తగా వినాలని చెప్పి కూడా నేను కోరుతున్నా. ఈరోజు మనందరం కూడా తెలంగాణ ప్రజలు ఏదైనా దుకాణం పోయి ఒక పప్పో ఉప్పో సబ్బు బిల్లనో పేస్టో బ్రష్ ఏదైనా కొనుక్కుంటే పన్ను కడతాం గవర్నమెంట్.
ఆ గవర్నమెంట్ కట్టే పన్ను అటు రాష్ట్రానికి కొంత కేంద్రానికి కొంత పోతది. కేంద్ర ప్రభుత్వానికి ఢిల్లీకి తెలంగాణ ప్రజలు పోయిన 6 సంవత్సరాల్లో పన్నుల రూపంలో కట్టింది 272000 కోట్ల రూపాయలు. 272000 కోట్ల రూపాయలు. మరి మనకెంత వచ్చిందో ఎరికే నా కేంద్రంకి వెళ్ళి కేవలం 140000 కోట్ల రూపాయలు. అంటే రూపాయి ఢిల్లీకి మనం ఇస్తే ఆడికెళ్ళి ఆటాన కూడా వాపస్ రాలే. మరి మీరు ఆలోచించాలా, సొమ్మెవలది సోకెవలది? ఇంకా మీదికెళ్ళి వచ్చి వాళ్ళు చెప్తారు, అమిత్ షా గారు వస్తారు ఢిల్లీకెళ్ళి హమ్నే తెలంగాణకు 1,00,000 కరోడ్ దియా అంటాడు. నేను అడుగుతున్నా అమిత్ షా గారు, ఆప్నే హమే కుచ్ నహీ దియా, అగర్ దియా కిసీనే తో తెలంగాణ కా జనతానే ఢిల్లీకో కుచ్ దియా, యహాన్ సే అగర్ 1 రూపాయా జాతా హే ఆటానా వాపస్ ఆతా హే, బాకీ ఆటానా కహాన్ జా రహా హే, ఆప్కే అహ్మదాబాద్ మే, ఆప్కే వారణాసీ మే, ఆప్కే పట్నా మే జో ఆజ్ రోడ్ బన్ రహా హే ఉస్మే తెలంగాణ కా హిస్సా హే, గిన్లో కర్కే మే బోల్ రహా హూం. మీరు గుమ్రా చేస్తా అంటే, ఆగమాగం చేస్తా అంటే ఇక్కడ ఆగమైపోయేందుకు, అహ్మదాబాద్ కాదు ఇది, అమాయకపు అహ్మదాబాద్ కాదు, హుషారైన హైదరాబాద్ యాద్ ఉంచుకో, దయచేసి యాద్ చేసుకోవాలని చెప్తా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను అడుగుతున్నా ఈరోజు మిమ్మల్ని ఆలోచించమని కోరుతున్నా. పెద్ద పెద్ద మాటలు మాట్లాడే పార్టీలు ఏం చేసినో చెప్పి ఓటు అడగాలి, మళ్ళా గెలిస్తే ఏం చేస్తారో చెప్పాలి, కానీ ఏం చెప్తలేరు. వాళ్ళు ఏం చెప్తున్నారు, నిన్నయాల మార్కెట్లకు ఆ పార్టీ నుంచి ఒక కొత్త ఆయన వచ్చిండు, ఇంకా జెండా నడు దించుతాం, ఈ జెండా ఇప్పుడు దించు, 1 తారీఖు నాడు ప్రతిపక్షాలను దంచు. గదే చెప్తున్నాను నీకు, ఈ మధ్యన మార్కెట్లకు కొత్త ఆయన వచ్చిండు ఒక ఆయన, ఇక ఆయననైతే నోటికి హద్దు లేదు పద్దు లేదు, పిల్లగాళ్ళని రెచ్చగొట్టే తందుకు, పిల్లగాళ్ళని ఎగేసే తందుకు ఏమంటున్నాడు, ఏ మీరు టీఆర్ఎస్ ప్రభుత్వం బాగా చాలానలు ఇస్తుంది భయ్, బాగా చాలానలు ఇస్తున్నారు, మేమేం అధికారంలోకి వస్తే మేము మాకు జిహెచ్ఎంసీ గెలిస్తే మీరు ఒక్కో బండి మీద 4 వనరి తాగి బండి నడుపుకోండి, హెల్మెట్ లేకుండా నడుపుకోండి, మేము కడతాం చాలానలు అంటుండ్రు. ఏమన్నా ఇజ్జతున్నది మాట నేను, అది కొద్దిగా నన్ను సిగ్గుండాలి నా మాట్లాడుతందుకు. ఇవాళ అహ్మదాబాద్లో బెంగళూరులో మీరు అధికారంలో ఉన్నారు, అక్కడ కడుతుర్రా మీరు చలాన్లు, ఇట్లాంటి సిగ్గుమాలిన మాటలు మాట్లాడతారా పిల్లగాలని రెచ్చగొట్టేందుకు? ఎక్కడన్నా ఎవరైనా పిల్లగాడు పోయి ఆయన రోడ్డు మీద డామని అడ్డం పడితే కాలో చెయ్యో ఇరిగితే ఎవరు బాధ్యత? అయినా నాకు తెలియక అడుగుతా, ఈ చలాన్లు తెచ్చింది ఎవరు? మీరు కాదా? ఢిల్లీలో నితిన్ గడ్కరీ గారు, ఆయననేమో చట్టం పెడతాడు, ఈయననేమో ఆ చట్టాన్ని చిటబండలు చేయండి అంటాడు. దయచేసి ఆలోచించండి, ఇట్లాంటి చిల్లర మల్లర రాజకీయాలు చేసే నాయకులు కావాలన్నా? హైదరాబాద్ అభివృద్ధి కోసం కమిట్మెంట్ తోని సిన్సియర్ గా పేదవాడి కోసం సిన్సియర్ గా పనిచేసే నాయకులు కావాలన్నా? ఇప్పుడే మా జగదీష్ అన్న చెప్తున్నాడు, విద్యుత్ శాఖ మంత్రి గారు, మన నాయీ బ్రాహ్మణ సోదరులు ఉంటారు పాపం, వాళ్ళకి సెల్యూన్లు ఉంటాయి హైదరాబాద్ లో, ఈ కరోనా దెబ్బకు వాళ్ళ దగ్గరికి ఎవరు పోతలేరు, మంగళూరుల దగ్గరికి ఎవరు పోతలేరు, మరి వాళ్ళకు కూడా మొత్తం విద్యుత్ ఛార్జీలు మాఫీ చేసిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు. అదేవిధంగా ఆటో నడుపుకునే అన్నదమ్ములకు ఇంకా వాహన పన్నును రద్దు చేసింది ఈ రోజే కేసీఆర్ గారు. ఇట్లా మనసున్న నాయకుడు కాబట్టి, పేదవాడు కష్టంలో ఉంటే చూడలేడు కాబట్టి మనమేమో ఇది చెప్తున్నాం. వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళకు తెలిసిన విద్య ఒకటే, వాళ్ళకు విషయం లేదు అందుకే విషయం జిమ్ముతున్నారు, విషయం లేదు, విషయ పరిజ్ఞానం లేదు, విషయం జిమ్ముడు ఒక్కటే తెలుసు, హిందూ ముస్లిం గదొక్కటే ఇరక, పిల్లగాళ్ళని రెచ్చగొట్టాలి, ఏదో ఒకటి చేసి పంచాయతీ పెట్టాలి, ఆ సలి మంటలల్లో సలిగాచుకోవాలి. దయచేసి ఆలోచించండి, హైదరాబాద్ ప్రశాంతంగా ఉంది ఈరోజు, ఒక్క మాటలు చెప్పాలంటే హైదరాబాద్ ఈరోజు ఇక్కడ పేకాట క్లబ్బులు లేవు, గుడుంబా గబ్బు లేదు, ఆకతాయిల ఆగడాలు లేవు, పోకిరీల పోకడాలు లేవు, అదే రకంగా అల్లర్లు లేవు, దొమ్మిలు లేవు, మతకల్లోలాలు లేవు, బాంబు పేలులు లేవు, ప్రశాంతంగా హైదరాబాద్ ఉంది. కాబట్టి ఒక అమెజాన్ వచ్చింది, ఒక యాపిల్ వచ్చింది, ఒక ఫేస్బుక్ వచ్చింది, ఒక గూగుల్ వచ్చిందంటే ఉత్తగానే రాలే, వాళ్ళన్నీ చూసుకొని వస్తారు. ఇక్కడ మంచిగుందా వ్యవస్థ లేదా, గవర్నమెంట్ మంచిగుందా లేదా, పేదవాళ్ళని మంచిగా చూసుకుంటుందా లేదా, ఎట్లా ఉన్నదని చూసుకొని మొత్తం చూసుకొని వస్తారు. ఇక్కడ శాంతి భద్రతలు బాగున్నాయా లేవా చూసుకొని వస్తారు. ఆ రేంజ్లలో ఒక్క సెకండ్ కూడా కర్ఫ్యూ పెట్టే అవసరం రాలే. కానీ వీళ్ళు వస్తే మరి తెల్లారి నుంచే హిందూ ముస్లిం పంచాయతీ చాలు అవుతుంది, తెల్లారి నుంచే కెలికి పంచాయతీ పెట్టుకునే కథ చాలు అవుతుంది, మళ్ళా హైదరాబాద్ లో పాత రోజులు వచ్చే దుర్మార్గమైన పరిస్థితి వస్తుంది. దయచేసి ఆలోచన చేయండి. అందుకే మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, సమస్యలు ఉన్నాయి, ఇంకా చేయవలసిన పని ఉంది, మన ఇళ్లలకు నీళ్లు రాకుండా చేయాలి, చేసే జిమ్మెదారి చేసే దమ్ము టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉన్నది, చేసి చూపెడతాం. ఈ ఫ్లైఓవర్లు ఎట్లయితే కట్టినామో, ఈ ఫ్లైఓవర్లు ఎస్ఆర్డీపీలో ఎట్లయితే కట్టినామో అదే పద్ధతిలో స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని తీసుకొని
కిందికి మూసీలకు నీళ్లు తీసుకుపోయేటట్టు ఈ ఎల్బి నగర్ నియోజకవర్గంలో ఎక్కడ ఏ కాలనీలోకి మళ్ళీ నీళ్లు రాకుండా చేసే బాధ్యత మాది. విశ్వాసం ఉంచండి, రాబోయే 2-3 ఏళ్లలో ఆ పని చేసి చూపెడతాం. అయ్యప్ప నగర్లో, బైరామల్గూడలో ఎక్కడెక్కడైతే ఇబ్బందులు జరిగినాయో ఆ పని రానియం. సుధీర్ రెడ్డి గారు చాలాసార్లు చెప్పినారు, ఈ రిజిస్ట్రేషన్ సమస్య ఒకటి తీవ్రంగా ఉన్నది. ఇక్కడ మన ఇక్కడ రామలింగేశ్వర కాలనీలో సర్వే నంబర్ 102, 115, 116, 118, 119, 120, 121 ఈ రకంగా 7-8 సర్వే నంబర్లు ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా మరి తప్పకుండా ఇది మన ప్రభుత్వ పరిధిలోని అంశం. దాన్ని ఓపెన్ స్పేస్ నుంచి రెసిడెన్షియల్ జోన్లకు మార్చాలే, మార్చే జిమ్మేదారి నాది. ఆ విషయంలో మీకు ఎలాంటి అనుమానం అవసరం లేదని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదే రకంగా హరిపురం కాలనీ ల్యాండ్ రెగ్యులరైజేషన్ ఉన్నది, 87 సర్వే నెంబర్ 87/4, అక్కడనే కోఆపరేటివ్ బ్యాంక్ కాలనీ ఉంది, అరుణోదయ నగర్ కాలనీ ఉంది, గణేష్ నగర్, లలిత నగర్, సాయినగర్ సౌత్, ఆనంద్ నగర్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ కూడా ఇదే సమస్య ఉంది రిజిస్ట్రేషన్ అది. దీన్ని కూడా ఇప్పుడు ధరణి వచ్చింది, ఆ ధరణిలో భాగంగా తొందరలోనే పరిష్కారం చేస్తాం. మల్లికార్జున హిల్స్ కానీ, జైపూర్ కాలనీ కానీ, పతులు కూడా ఇవన్నీ కూడా గతంలో రెజిస్ట్రేషన్లు బ్యాన్ చేయడం జరిగింది. అందులో చాలా మంది బాధపడతా ఉన్నారు, దాన్ని కూడా మేమే పరిష్కరిస్తాం, ఏ అనుమానం కూడా పెట్టుకోవద్దు. అదే రకంగా అయ్యప్ప కాలనీలో కూడా నాగోల్ చెరువు కానీ, బండ్లగూడ చెరువు కానీ, ఇప్పుడే నేను చెప్పిన వాటి నుంచి మూసికి నీళ్లు కిందికి తీసుకొని పోతాం, ఎలాంటి ఇబ్బంది లేకుండా కాలనీ మునగకుండా చూసుకుంటాం. మన్సూరాబాద్ లో కూడా ఈరోజు శ్రీరామ్ నగర్ కానీ, కాస్మోపాలిటన్ సహకార హౌసింగ్ సొసైటీ కానీ, హిమపురి కాలనీ కానీ, ఇవన్నీ కూడా చిన్న జోన్ చేంజెస్ ఉన్నాయి. ఇది కూడా నా పరిధిలోని అంశమే, చేసే బాధ్యత నాది. బ్యాంక్ కాలనీ, చింతల్కుంట, అదే రకంగా సరస్వతి కాలనీ, బండ్లగూడ చెరువు, ఇంకా మల్లికార్జున్ కాలనీ, హనుమాన్ నగర్, అయ్యప్ప కాలనీ, వెంకటరమణ కాలనీ, శ్రీనివాస్ కాలనీ, రాఘవేంద్ర నగర్ కాలనీ, ఇక్కడ కూడా చిన్న చిన్న పైప్ లైన్ సమస్యలు, రిజిస్ట్రేషన్ సమస్యలు కూడా ఉన్నాయి. వీటిని కూడా తప్పకుండా చేయించే బాధ్యత నాది. ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఇవన్నీ చిన్న చిన్న పనులు, గవర్నమెంట్ పరిధిలో పెద్ద పనులు కాదు. కానీ ఇక్కడ మన ముందున్న ప్రశ్న ఒకటే, ఈ ఎన్నికల్లో మన ముందున్న ప్రశ్న ఒకటే, ఎట్లాంటి హైదరాబాద్ కావాలి మనకు? తెల్లారి లేస్తే కొట్లాటలు పెట్టుకునే హైదరాబాద్ కావన్నా, లేదా పని చేసుకుంటూ ప్రశాంతంగా కడుపు నిండా ఉవ్వదిని పిల్లం పిల్లలతో బ్రహ్మాండంగా ఇంట్లో ఉండే హైదరాబాద్ కావాలనా? ఆలోచించండి. అభివృద్ధి కావాలా, అరాచకం కావాలనా? ఆలోచించండి. తెల్లారి లేస్తే టెన్షన్లు, హిందూ ముస్లిం పేరుతో ఉండే హైదరాబాద్ కావాలనా? అన్నాదమ్ములాగా, గంగా జమున తహజీబ్ లాగా కలిసి ఉండే హైదరాబాద్ కావాలనా? ఆలోచించండి. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఈ మధ్యన మోడీ గారు, ప్రధానమంత్రి గారు ఒక మాట అంటా ఉన్నాడు పదే పదే, వోకల్ ఫర్ లోకల్ అంటుండు. మరి ఈరోజు తెలంగాణలో పక్కా లోకల్ పార్టీ ఎవరు? ఎవరు? తెలంగాణలో పక్కా లోకల్ ఎవరు? మరి అట్లాంటప్పుడు మీరు కూడా ఆలోచించాలి, గల్లీ పార్టీ కావన్నా, ఢిల్లీ పార్టీ కావాలన్నా ఆలోచించండి. ఎట్టి పరిస్థితుల్లో ఈ సందర్భంగా నేను మిమ్మల్ని కోరేది ఒకటే, చిన్న చిన్న సమస్యలుంటే వాటిని పరిష్కారం చేసుకుందాం, పేదవాళ్ళను బాగా చూసుకుందాం, నగరాన్ని డెవలప్ చేసుకుందాం, శాంతియుతంగా ముందుకు పోదాం తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఆగం కావద్దు. మీ అందరికీ కూడా నేను దండం పెట్టి చెప్పేది, 1 తారీఖు నాడు పోలింగ్ కు రండి, కారు గుర్తు మీద ఓటు వేయండి. బ్రహ్మాండమైన మెజారిటీతో సంగీత సాగరెడ్డి అన్నను ముగ్గురిని గెలిపించి బల్దియాకు పంపండి. పోయినసారి ఎట్లా అయితే మెజారిటీ ఇచ్చినారో అంతకంటే మంచి మెజారిటీతో గెలిపించి పంపించండి అని చెప్పి కోరుకుంటూ, ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడికి విచ్చేసినందుకు మీకు హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, గౌరవనీయులు వెంకట మల్లేశం గారు, మన ఎమ్మెల్సీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, జై తెలంగాణ. ఇంతేనా మీ నాగోల దమ్మంత? ఇంతేనా? సాయినగర్ చెప్పమంటుండన్నా, తప్పకుండా చేద్దాం. సాయినగర్ గుడిసెల కాడ ఆ పని కూడా చేసి పెడతామనే మాట కూడా చెప్తూ, మళ్ళొక్కసారి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఇంతేనా? జై తెలంగాణ. మీ వనస్థలిపురం, హయాత్ నగర్, దమ్మంతకింతేనా? జై తెలంగాణ. నాకే వినబడతలేదు, ఢిల్లీ ఢిల్లీ దాకిన వాడాలి. కారు గుర్తుకే, కారు గుర్తుకే. ఆ మిద్దె మీదున చెల్లెలు చెప్తలేరు, కారు గుర్తుకే. గౌరవనీయులు, ఎల్వి నగర్ శాసనసభ్యులు, పెద్దలు, సుధీర్ రెడ్డి గారికి మీ అందరి ఆశీర్వాదంతో జరాయన ఎవరన్నా పట్టుకోరు పోయి పరిశాం చేస్తున్నప్పటి నుంచి మనిషి మనోడే లోపల ఉన్నది మనది కాదు. జర్ర అవతలు పడుకోమని మీ అందరి ఆశీర్వాదంతో కాబోయే, మళ్ళీ ఒక్కసారి కాబోయే బిఎన్ రెడ్డి నగర్ కార్పొరేటర్ గారు, శ్రీమతి లక్ష్మీ ప్రసన్న గారికి, గౌరవనీయులు
మీ అందరి ఆశీర్వాదంతో తిరిగి కాబోయే వనస్థలిపురం కార్పొరేటర్ గారు జిట్టా రాజశేఖర్ రెడ్డి గారికి మీ అందరి ఆశీర్వాదంతో తిరిగి కాబోయే హయాత్ నగర్ కార్పొరేటర్ సామా తిరుమల రెడ్డి గారికి ఏం తిరుమల రెడ్డికి బాగా ఫ్యాన్స్ ఉన్నారు ఇడా తిరుమల్ గట్టిగా ఇంకా కొద్దిగా గడిగే తప్పుడు వినబడతలేదు ఎందుకు తిరుమల రెడ్డికి ఫ్యాన్స్ ఎందుకు రోజు కాకి డ్రెస్ ఓ రోజు చూసిన ఫోటో చూసాను నేను పోయిండు ఎక్కడో ఆయనతో పోయి ఆ నీళ్ళలో అన్నాడు నేను ఫోన్ చేసిన ఏమైంది ఆయన నువ్వు పోయి నీళ్ళలో ఉన్నావు ఏం సంగతి అంటే లేదన్నా ఆడ క్లీన్ చేస్తలేరు అందుకే పోయి పండుకుంటే నన్ను అధికారులు లేస్తారని చెప్పి పోయి పన్నా అని చెప్పిండు ఇగో గిసొంటి మంచి కార్పొరేటర్లు రాజశేఖర్ రెడ్డి లక్ష్మీ ప్రసన్న తిరుమల రెడ్డి లాంటి మంచి కార్పొరేటర్లను మళ్ళా గెలిపించి బ్రహ్మాండంగా కారులో బల్దియాకు పంపమని నేను చెప్పి కోరుతున్నా ఈ మధ్యన కొంతమంది ఎగిరెగిరి మాట్లాడుతున్నారు డబల్ బెడ్రూమ్ లేవి కళ్ళవడతలేవు అంటున్నారు దయచేసి మా అన్నలు కెమెరా అన్నలు అక్కడ ఉన్నారు జర్రగడదిప్పు నేనేమంటున్నా అంటే ఇదే పాయింట్కు నేను గతంలో ఇక్కడనే మీటింగ్ పెట్టినప్పుడు చెప్పిన ఇక్కడ 200 గుడిసెలు ఉంటుండే అప్పుడు ఈ గుడిసెలు తీసేస్తాం డబల్ బెడ్రూమ్ ఇల్లు కడతామని చెప్పిన చూడండి కళ్ళుండి చూడలేని వాళ్ళకు చూడలేకపోతారు కానీ ఇక బ్రహ్మాండంగా ఎవరో ప్రైవేట్ డెవలపర్ కట్టినట్టు ప్రైవేట్ బిల్డర్ కట్టినట్టు ఎంత బ్రహ్మాండమైన ఇల్లు కట్టినామో ఒక్కసారి మీరు చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈరోజు ఈ వనస్థలిపురంలో ఈ రైతు బజార్ దగ్గర ఇదే ప్రైవేట్ వాడు కడితే ఒక్కొక్క ఇల్లు 40-45 లక్షల రూపాయలు అవుతుండేనా కాకపోతుండేనా మీరు చెప్పాలని చెప్పి నేను కోరుతున్నా ఇంకెక్కువ అవుతుందా రాజశేఖర్ ఇంకెక్కువ అవుతుంది అంటున్నాడు ఇక అది నాకు తెలియదు నేనేమంటున్నా అంటే ఇంత నాణ్యమైన ఇల్లు మరి పేదవాడికి పైసా తీసుకోకుండా ఇస్తుంటే కొంతమంది కడుపులు మండుతున్నాయి యాడున్నాయి లక్ష అంటారు యాడున్నాయంటే వచ్చి చూస్తే తెలుస్తుంది ఇటువంటి 111 జాగాలలో కడుతున్నాం ఏనుగెళ్ళింది తోకజిక్కింది అన్నట్టు ఆఖరికి కొంతంత మిగిలింది పని అది కూడా కరోనాతోని కార్మికులు ఊళ్ళలో కోవడం వల్ల ఆగింది దానికి కూడా కొంతమంది మోసం చేస్తాను ఏవి లేవు నేను అడుగుతున్నా ఈరోజు మాట్లాడే కాంగ్రెస్ నాయకులను బీజేపీ నాయకులను మీ జీవితంలో ఎప్పుడన్నా ఇంత మంచి ఆలోచన వచ్చిందా మీకు ఇంట్లో ఉండే ఆడబిడ్డ మన ఇంట్లో ఉండే ఆడ కూతురు తెల్లె కావచ్చు తల్లి కావచ్చు బిడ్డ కావచ్చు బట్టలు మార్చుకునేటందుకు జాగుండాలన్న సోయి అన్నాడన్నా మీ నెత్తిలోకి వచ్చిందా ఎప్పుడన్నా ఆలోచన వచ్చిందా అని అడుగుతున్నా కేసీఆర్ గారు మొట్టమొదటిసారి ఒక ముఖ్యమంత్రి ఆలోచించిండు పేదవారి ఇల్లు అన్నప్పుడు డబ్బా ఇల్లులకు ఉండవలసిన అవసరం లేదు 2 బెడ్రూమ్లు 1 హాలు 2 టాయిలెట్లు ఉండాలి ఎందుకంటే ఎప్పుడన్నా అమ్మాయి బట్టలు మార్చుకోవాల్సి వస్తే ఎదిగిన పిల్లలుంటే వాళ్ళకు ప్రైవసీ కావాలన్న ఉద్దేశంతో ఇంత అందమైన ఇల్లు కట్టిస్తున్నది కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం వాస్తవాలు ఇట్లుంటే నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇగో మా లక్ష్మక్క చెప్తున్నది ఇప్పుడే అనా మా బిఎన్ రెడ్డిలో కూడా కట్టియాలన్నది జాగా చూపెట్టుంది కట్టియకపోతే నన్ను పట్టుకొని పోయినసారి ఇక్కడ కట్టిస్తా అని చెప్పినా బిఎన్ రెడ్డిలో కూడా జాగా చూపెట్టండి కట్టించే జిమ్మెదారు నాది అదే రకంగా ఎల్బీ నగర్కి సంబంధించి 4000 ఇండ్లు తయారున్నాయి వాటిని తొందరలోనే పేదవాళ్ళకి ఇస్తాం నేనేమంటా ఉన్నా అంటే దయచేసి మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే ఇది పేదల పక్షపాత ప్రభుత్వం ఈరోజు ఇప్పుడే పొద్దున కేసీఆర్ గారు ఒక ప్రకటన చేసినారు మీరు చూసినో లేదో నాకు తెలియదు కరోనాతో ఇప్పటికే ఇబ్బంది పడుతున్నారు అందరూ అందుకే హైదరాబాద్లోని అన్ని బస్తీల్లో హైదరాబాద్లోని అన్ని గల్లీల్లో ఇక నుంచి నీళ్లు శాశ్వతంగా ఫ్రీ మీరు వాటర్ బిల్లు కట్టే అక్కర లేదు అని ఇప్పుడే కేసీఆర్ గారు ప్రకటించారు ఎలక్షన్ కోసం కాదు సుమా శాశ్వతంగా ఇక నుంచి మీరు వాటర్ బిల్లు 20,000 లీటర్ల వరకు కట్టే అవసరం లేదు పేదవాడి ప్రభుత్వం కాబట్టే పేదల పక్షపాత ప్రభుత్వం కాబట్టే కేసీఆర్ గారు ఆ నిర్ణయం తీసుకున్నారు అదే రకంగా మా ఓలా డ్రైవర్లు ఉంటారు ఊబర్ డ్రైవర్లు ఉంటారు టాక్సీలు నడుపుకునే అన్నదమ్ములు ఉంటారు ఆటో నడుపుకునే అన్నదమ్ములు ఉంటారు వాళ్ళు కూడా గోసగోస అవుతున్నది వాళ్ళకు ఎవరు బండ్లెక్కలేరు కరోనా దెబ్బకు వాళ్ళ బతుకు లాగం అయిపోయినాయి అందుకే కేసీఆర్ గారు ఇంతకుముందే ప్రకటించినారు వాహన పన్నును కూడా వారందరికీ రద్దు చేసినా అని చెప్పి ఈరోజు మధ్యాహ్నమే ప్రకటించినారు ఇట్లా పేదల ప్రభుత్వం అంటే కడుపు నిండా ఈరోజు హైదరాబాద్లో భూవదినాలంటే స్టూడెంట్ కావచ్చు లేదా కార్మికుడు కావచ్చు
కడుపు నిండా బువ్వ తినాలంటే అన్నపూర్ణ సెంటర్ ఉన్నది, 5 రూపాయలకే నాణ్యమైన భోజనం ఉన్నది. బస్తీల్లో ఉండే పేదలకు జబ్బు చేస్తే, సుస్థి చేస్తే బస్తీ దవాఖానాలు 350 ఉన్నాయి. లగ్గం చేసుకుంటే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఉన్నది. బిడ్డ పుడితే కేసీఆర్ కిట్ ఉన్నది. ఆ బిడ్డ బడికి పోతే సన్న బియ్యంతో బువ్వ పెట్టే ఆలోచన. అదే రకంగా ఇంకా కావాలి అంటే రెసిడెన్షియల్ పాఠశాలకు బ్రహ్మాండంగా తీసుకొని పోయి ఒక్కో పిల్లోడి మీద పిల్ల మీద 120,000 రూపాయలు ఖర్చు పెట్టి నాణ్యమైన విద్యాబుద్ధులు చెప్పిస్తున్న ప్రభుత్వం. చెప్పుకుంటే బొమ్మంటే ఇంకో గంట సేపు చెప్తా కేసీఆర్ ఏం చేసిండు అన్నట్టు ఈ 6 ఏళ్లలో. మరి నేను అడుగుతున్నా, ఇవాళ కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు మా కోటేయండి అంటున్నారు. నేను అడుగుతున్నా వాళ్ళను, ముఖ్యంగా కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్న ఎన్డీఏ భారతీయ జనతా పార్టీని అడుగుతున్నా, ఎందుకు కోటేయాలి నీకు? 6 ఏళ్లలో కేసీఆర్ ఏం చేసిండు హైదరాబాద్ కు? నీ ప్రభుత్వం ఏం చేసిందంటే, గంట సేపు చెప్తా నేను, 5 లక్షల సీసీ కెమెరాలు పెట్టినాం, 470,000 ఎల్ఈడీ లైట్లు పెట్టుకున్నాం, అన్నపూర్ణ సెంటర్లు పెట్టుకున్నాం, బస్తీ దవాఖానాలు పెట్టుకున్నాం, నీళ్ల వసతి ఎల్బీ నగర్ లో మంచిగా చేసుకున్నాం, ఎల్బీ నగర్ చౌరస్తా మొత్తం ఈరోజు ఫ్లైఓవర్లతో అండర్ పాస్లతో రూపు మార్చినాం, ఇది మేం చేసినామని చెప్పి గర్వంగా చెప్తా ఉన్నా. నువ్వేం చేసినావు మరి 6 ఏళ్లలో? నువ్వేం చేసినావు ఎల్బీ నగర్కి 6 ఏళ్లలో అని అడుగుతున్నా. ఈ 6 ఏళ్లలో ఎక్కడన్నా పొరపాటున ఎప్పుడన్నా ఒక్క రూపాయి పనన నీ బీజేపీ ప్రభుత్వం ఎల్బీ నగర్ లో హైదరాబాద్ లో చేసిందా అని అడుగుతున్నా. ఏం ముఖం పెట్టుకుని నోటు అడుగుతున్నావు? సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడుతున్నారు ఈ మధ్యన. మొన్నకు ఆయన వచ్చినాడు, పెద్ద మనిషి వచ్చి అంటాడు, హమ్నే తెలంగాణకు 1 లక్ష కరోడ్ రూపాయలు దియా అంటాడు. ఇక ఈ లెక్కల సంగతి ఒక్కసారి హిసాబ్ కితాబ్ మీకు చెప్పాలి. పోయిన 6 ఏళ్లలో తెలంగాణ వచ్చిన కాడికెళ్ళి ఇప్పటిదాకా 6 ఏళ్ళైంది. ఏ జర లొలివెడకురా, ఏ తమ్ముడు ఏమైంది ఏమైంది? ఆ పోలీసులను చూడ, చూసుకోమని ఇటు రండి, ఇటు రండి, వెనకకి రండి, వాళ్ళని రాని, వాళ్ళు నుక్కుంటారు పాపం అమ్మాయిలు ఉన్నారు, ఇక్కడ రండి, వెనకకి రండి, వెనకకి రావాయా, కొద్ది వెనకకి రండి, ముంగడి వాళ్ళని ముంగడి రండి, వాళ్ళు నుక్కుంటారు. పోయిన 6 ఏళ్లలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు జరిగిన నుంచి, తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి మనమందరం ఇగో ఇట్లా రైతు బజార్కి వచ్చి కూరగాయలు కొనుక్కుంటారు. ఒక పక్కన దుకాణం పోయి అక్కడ పేస్టు, ఉప్పు, పప్పు, ఆయిల్, చింతపండు అన్ని కొనుక్కుంటారు. మనం ఏది కొనుక్కున్నా ప్రభుత్వానికి ఎంతో కొంత పన్ను రూపంలో పైసలు కడతాం. ఈ 6 ఏళ్లలో తెలంగాణ ప్రజలు కేంద్రానికి, ఢిల్లీకి, నరేంద్ర మోడీ ప్రభుత్వానికి పన్నుల రూపంలో కట్టింది 2,72,000 కోట్ల రూపాయలు. ఎంత? 2,72,000 కోట్లు. మరి వాళ్ళు తెలంగాణకు రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం మనకు న్యాయంగా ఇవ్వాల్సిన పైసల్లో 1,40,000 కోట్లు మనకి ఇచ్చింది. అంటే 2,72,000 కోట్లు మనం కడితే వాళ్ళు మనకు వాపస్ ఇచ్చింది 1,40,000 కోట్లు. అంటే రూపాయి మనం కడితే ఆటాన వాళ్ళు ఇచ్చింది. మళ్ళీ ఇడికెళ్ళి మళ్ళీ ఇడికొచ్చి పోజులు కొడతారు, మేము మీకు ఇచ్చినామంటారు. ఒక్క మాట నేను చెప్తా ఉన్నా, అమిత్ షా గారు, మీరు మాకు ఇచ్చిందేం లేదు, సొమ్ము తెలంగాణది, సోకు ఢిల్లీది, ఏమనుంటే మేమే మీకు ఇచ్చినాం తప్ప మీరు మాకు ఇచ్చిందేం లేదు. అగర్ కిసినే కుచ్ దియా, అగర్ కిసినే కుచ్ దియా తో తెలంగాణనే ఆప్కో దియా. ఆజ్ జో కామ్ ఆప్కే రోడ్ జో బన్ రే పట్నా మే, ఆజ్ జో రోడ్ బన్ రే ఆప్కే వారణాసీ మే, ఆజ్ జో రోడ్ బన్ రే ఆప్కే అహ్మదాబాద్ మే, ఉస్మే తెలంగాణ కా హిస్సా హై, తెలంగాణ కా ఆటానా వాహ జాతా హై. మన పైసలు అక్కడున్నాయి తప్ప వాళ్ళు మనకి ఇచ్చింది ఏమీ కూడా లేదు, మొండి చేయి తప్ప ఏం లేదు. మొన్న వరదలు వచ్చినాయి ఎల్బీ నగర్ లో. సుధీర్ రెడ్డి గారు, మన రాజశేఖర రెడ్డి గారు, మన లక్ష్మీ ప్రసన్న, మన తిరుమల రెడ్డి అందరు తిరిగినారు, జనంలోనే ఉన్నారు, నీళ్లలోనే ఉన్నారు, మోకాల్లోతు నీళ్ళలో తిరిగినారు. రాత్రనక పగలనక పేదల కష్టంలో ఉంటే అండగా ఉన్నారు. మన కేసీఆర్ గారు కొన్ని ఫోటోలు చూసి, వీడియోలు చూసి చలించిపోయినారు. బియ్యం కొట్టుకపోయింది, పప్పులు కొట్టుకపోయినాయి, మంచాలు నీళ్ళలో తేలుతున్నాయి, 4-5 ఫీట్ల నీళ్ళు వచ్చినాయి. వస్తే చలించిపోయి వెంటనే 650 కోట్ల రూపాయలు 6,50,00,000 మందికి 10,000 రూపాయల చొప్పున మనం ఇచ్చినాం. ఇచ్చుకుంటుంటే అది కూడా కొంతమందికి నచ్చలే, నచ్చక ఉత్తరాలు రాసి ఆపేసిండ్రు. పేదవాడికి సాయం చేస్తే కేసీఆర్కి మంచి పేరు వస్తుంది, టీఆర్ఎస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చెప్పి ఆపేసిండ్రు కొంతమంది. ఎవరు ఆ కొంతమంది? ఎవరు? వినబడతలేదు, వినబడతలేదు భయ్. అరే నా చెవులు వినబడతలేదు, గట్టిగా. 10,000 రూపాయలు ఇస్తుంటే పేదవాడికి ఆపేసింది, ఆపేసి పేదవాడి నోటికాడ ముద్ద గుంజుకొని ఇవాళ చెప్తున్నారు మమ్మల్ని గెలిపియండి,
25,000 రూపాయలు ఇస్తాం, 10,000 ఆపినోడు 25,000 ఇస్తాడే, ఇస్తాడా? అమ్మ కన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా? ఏమైనా సిగ్గుందా మాట్లాడుతందుకు? ఈ మనం నేను వద్దంటున్నామా? ఈ బరాబరీ ఢిల్లీలో మీ సర్కారే ఉంది కదా, మేము ఏ 6.5 లక్షల మందికైతే 650 కోట్లు ఇచ్చినామో ఆ లిస్టు నీకు పంపిస్తా కిషన్ రెడ్డి గారు. మీరు దయచేసి నరేంద్ర మోడీ ప్రభుత్వంలో మాట్లాడి మీరు ఆ 6.5 లక్షల మందికి ఒక్కొక్కలకు 25,000 రూపాయలు చొప్పున మాకి, మేము కూడా మళ్ళా నువ్వు అట్లా పైసలు ఇస్తే పేదవారికి సాయం చేస్తే నువ్వు దీపాలు పెట్టమంటే దీపాలు పెడతాం, సప్పట్లు కొట్టమంటే సప్పట్లు కొడతాం, డాన్సులు చేయమంటే డాన్సులు కూడా చేస్తాం, మాకేం బాధలేదు. నువ్వు ఏది కావాలంటే చేస్తాం, అది ఏది చెయ్యరు. 6 ఏళ్ళ ఆటానిచ్చినావు అంటే లెక్క చెప్పరు. ఏం పని చేసినావు హైదరాబాద్కు, ఏం ముఖం పెట్టుకుని ఓటు అడుగుతున్నావు అంటే అది చెప్పరు. వాళ్ళకు తెలిసిందల్లా ఒక్కటే విద్య. ఏంటిదా విద్య? హిందూ ముస్లిం పంచాయతీ పెట్టాలే, 4 ఓట్లు వేసుకోవాలి, 4 సీట్లు దండుకోవాలి, అవతల పడాలి. ఏమీ లేదు వాళ్ళు చేసింది ఇప్పటివరకు తెలంగాణకు. ఒక్క బుడ్డ పైసా సాయం చేయలే. ఒక్క మాట ఆలోచించండి, హైదరాబాద్లో వరదలు వచ్చినాయి, పక్కనున్న బెంగళూరులో వరదలు వచ్చినాయి. బెంగళూరులో వరదలు వస్తే ఆ ముఖ్యమంత్రి ఉత్తరం రాస్తే 4వ రోజే 669 కోట్ల రూపాయలు సాయం చేసింది. గుజరాత్లో వరదలు వస్తే ప్రధానమంత్రి గారు స్వయంగా హెలికాప్టర్లు పోయి అక్కడ బ్రహ్మాండంగా 500 కోట్లు ఇచ్చి వచ్చింది. అదే తెలంగాణ హైదరాబాద్లో వరదలు వస్తే మన ముఖ్యమంత్రి ఉత్తరం రాసి 8 వారాలైంది, ఇప్పటి వరకు ఉలుకు లేదు, పలుకు లేదు, దున్నపోతు మీద వాన పడ్డట్టే ఉన్నారు తప్ప కనీస స్పందన లేదు. ఎందుకు అవ్వాలి ఓటు వేయాలి? ఎందుకు వేయాలి ఓటు అని నేను అడుగుతున్నా. ఏం చేసిందని ఓటు వేయాలి, ఏం చేసిందని మీకు పట్టించుకోవాలని నేను అడుగుతా ఉన్నా. ఇంకా మీదికెళ్ళి నిన్న ఒక ఆయన తెలంగాణ ప్రభుత్వం మీద కేసీఆర్ మీద ఛార్జ్ షీట్ అని చెప్పి విడుదల చేసిండు. సిగ్గుండాలి మాట్లాడేటందుకు. ఎందుకు ఛార్జ్ షీటు? వేస్తే గీస్తే మీ మీద వేయాలి ఛార్జ్ షీటు. ఏం చెప్పిండ్రు మీరు 2014లో దేశంలోని పేదవాళ్ళందరికీ 0 అకౌంట్లు తెరవండి బ్యాంకుల్లో, జన్ ధన్ ఖాతాలు తెరవండి బ్యాంకుల్లో, మేము ధన్ ధన్ అని 15 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు. వచ్చినాయా వాళ్ళకన్నా 15 లక్షలు? చెప్పుడు జర రాని వాళ్ళందరూ చేయలే పట్టండి ఒకసారి. 15 లక్షలు సైదు రెడ్డి నీకు వచ్చినాయవా? లేవటం మర్చేయి, మా ఎమ్మెల్యే సాబ్కి వచ్చినాయేమో నాకు తెలియదు. 15 లక్షలు అన్నారు, బొంకిండ్రు. 132 కోట్ల మందిని ఆగం చేసిండ్రు. ఇసంటి వాళ్ళు మళ్ళీ సిగ్గు లేకుండా ఓట్లాడతారు. 132 కోట్ల మంది ఇస్తారు నీ మీద ఛార్జ్ షీటు. ఎందుకు? మోసం చేసినందుకు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా యువతకు అన్నారు, వేసిండ్రా ఇచ్చిండ్రా? ఎక్కడన్నా 2 కోట్లు అంటే 6 ఏళ్ళు 12 కోట్ల ఉద్యోగాలు రావాలి, వచ్చినాయా? గా 12 కోట్ల మంది యువకులు ఇస్తారు నీ మీద. హైదరాబాద్కు వచ్చిన ఐటీఐఆర్ను, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్, అప్పుడున్న యూపీఏ ప్రభుత్వం మంజూరు చేస్తే మీరొచ్చి రద్దు చేసిండ్రు. అందుకేయాలి నా హైదరాబాద్ యువకులు నీకు ఓటు. ఎందుకేయాలి? సిగ్గు లేకుండా మాట్లాడతారు. ఇంకా మీదికెళ్ళి ఏమన్నా అంటే, ఇంకా ఈ మధ్యన ఒక ఆయన కొత్త ఆయన వచ్చిండు మార్కెట్లకు, బీజేపీ ఆయన. ఇక ఆయన మాటకైతే గమ్మత్ గమ్మత్తున్నాయి, మీరు చూస్తున్న వీడియోలు తిరుగుతున్నాయి. ఏమంటాడు ఆయన? బండి పోతే బండి ఫ్రీ, కారు పోతే కారు ఫ్రీ, ఇల్లు పోతే ఇల్లు ఫ్రీ, మనిషి పోతే మనిషి ఫ్రీ, అన్ని ఫ్రీ అట. మనిషి పోతే మనిషి కూడా ఫ్రీ ఇస్తారట వాళ్ళు. ఇంతకంటే ఇది తక్కువ వచ్చేటి ఉంటుందా? నాకు అర్థం కాదు. ఈ మరి వాడిని వద్దంటుండ. ఇప్పుడు నీ ప్రభుత్వం ఉంది కదా ఢిల్లీలో, ఈ బండి పోతే బండి, కారు పోతే కారీ, ఇల్లు పోతే ఇల్లి, దానికి జిహెచ్ఎంసీ ఎలక్షన్కి ఏం సంబంధం? ఈ బరాబరి వద్దంటున్నామా? అంటే ఓట్ల కోసం ఇంకా చూడు నీ పులగాలని రెచ్చగొడుతున్నాడు. అవునా? మీరు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు పట్టుకుంటున్నారు, ముగ్గురు నలుగురు బండి మీద పోవద్దా? పోతే తప్పేంది? తాగి నడపద్దా? నడిపితే తప్పేంది? చలాన్లు ఎందుకు వేస్తుండ్రు? హెల్మెట్ పెట్టుకోకపోతే ఎందుకు ఆపుతుండ్రు? ఇది ఆయన మాట్లాడే మాటలు. ఏం చేస్తావయ్యా హైదరాబాద్ గజ్జెప్పుయా అంటే పులగాలని జరగొట్టుడా నువ్వు చేసేది? ఆయన కూడా నా పులగాడు నువ్వు చెప్పిందిని, ముగ్గురు నలుగురు బండెక్కెక్కనైనా డామ్ అని అడ్డం పడితే ఏంటిది? ఎవరు బాధ్యత? నువ్వు బాధ్యత తీసుకుంటావా? రీతి లేని మాటలు. ఇట్లాంటి వాళ్ళక మనం ఓట్లు వేసేది? దయచేసి ఆలోచించమని కోరుతున్నా. నేను మీ అందరిని ఒకటే కోరుతా ఉన్నా, పేదవాళ్ళ పక్షపాతి ప్రభుత్వం, ఆరేళ్ల నుంచి హైదరాబాద్లో ఎలాంటి పంచాయతీ లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి పదంలో, ఎల్బీ నగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకొని పోతున్న ప్రభుత్వం, పిల్లలకు ఈరోజు ఒక అమెజాన్, ఒక యాపిల్, ఒక ఫేస్బుక్, ఒక గూగుల్ లాంటి కంపెనీలు హైదరాబాద్కు వస్తున్నాయంటే ఇక్కడ శాంతి భద్రతలు మంచుకున్నందుకు, ఇక్కడ పరిస్థితి మంచుకున్నందుకు వస్తున్నాయి తప్ప అల్లాటప్పాకు వస్తలేవు. అందుకే దయచేసి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం, హైదరాబాద్ ప్రజలు నిర్ణయించాలి ఎట్లాంటి ప్రభుత్వం మనకు ఉండాలి, ఎట్లాంటి జిహెచ్ఎంసీ మనకు ఉండాలి, ఎట్లాంటి పార్టీని మనం గెలిపించాలి. తెల్లారు లేస్తే మతం పేరు మీద చిచ్చు పెట్టే పార్టీని గెలిపిద్దామా, లేదా
హిందూ ముస్లిం క్రిస్టియన్ సిక్కులు అందరు మనోళ్ళే. ఇక్కడ ఏ రాష్ట్రమైనా ఏ కులమైనా ఏ మతమైనా ఏ ప్రాంతమైనా అందరు మనోళ్ళే. హైదరాబాద్ అంటే అందరికీ కన్న తల్లి అని అందరి హైదరాబాద్ గా ఉంచే టీఆర్ఎస్ పార్టీ కోటేద్దామా? దయచేసి ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా. అభివృద్ధికి ఓటేద్దామా, అరాచకానికి ఓటేద్దామా? ఆలోచించమని నేను చెప్పి కోరుతున్నా. ఈ మధ్యన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక మాట అన్నారు, వోకల్ ఫర్ లోకల్ అన్నాడు. ఇలా తెలంగాణలో పక్కా లోకల్ ఎవరు, పక్కా లోకల్ పార్టీ ఎవరు? వినవట్టలేదు భయ్, నా చెవులు పోయినాయి ఈ లొల్లికి. టీఆర్ఎస్ఏనా? మరి నేను అందుకే అడుగుతున్నా, గల్లీ పార్టీకి ఓటేస్తారా, ఢిల్లీ పార్టీకి ఓటేస్తారా? గల్లీ బాయ్స్ కావాలా, ఢిల్లీ బాయ్స్ కావాలా? హైదరాబాద్ గులాబీలు కావన్నా, గుజరాత్ గులాంలు కావాలన్నా? తేల్చుకోండి. బ్రహ్మాండంగా 1 తారీఖు నాడు కారు గుర్తు మీద ఓటేసి లక్ష్మీ ప్రసన్న గారిని, రాజశేఖర రెడ్డి గారిని, తిరుమల రెడ్డి గారిని గెలిపించి మళ్ళీ బల్దియాకు పంపమని చెప్పి మీ అందరికీ పేరు పేరున వేడుకుంటూ ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున హాజరైన అన్నదమ్ములకు, అక్క చెల్లెలందరికీ మళ్ళొక్కసారి దండం పెట్టి మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తూ జై తెలంగాణ. ఇంకొక మాట సుధీరణ చెప్తున్నాడు, నిజానికి ఈ పాటికి పని అయిపోతుండే. ఈ ధరణిలో ఈ రిజిస్ట్రేషన్ల విషయం ఏదైతే ఉన్నదో మీ బిఎన్ రెడ్డి కాలనీలో తప్పకుండా అతి త్వరలో శ్రీపురం కాలనీ కానీ, సాగర్ హౌసింగ్ కాంప్లెక్స్ కానీ, వైదేహి నగర్ కానీ, ఎస్కే రెడ్డి నగర్ కానీ, శ్రీరామ్ నగర్ కానీ, ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసేది తెలంగాణ ప్రభుత్వమే. ఇంకా ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఇది కూడా చేసుకుందాం. దాంతోపాటు కాప్రాయి చెరువు, సత్యసాయి నగర్, గాంధీనగర్, గాంధీనగర్ సౌత్, స్నేహమయ్య నగర్, పీవీఆర్ కాలనీ, అఖిలాండేశ్వరి కాలనీ, అనంతవేణి నగర్, శారదా నగర్, పద్మావతి కాలనీ, తెలంగాణ పద్మావతి కాలనీ, ఇంకోటి ఉందా ఇది, ఇన్ని కాలనీల్లో మరి మొన్న నీళ్లు వచ్చినాయి. భవిష్యత్తులో ఇక్కడికి నీళ్లు రాకుండా ఇక్కడి నుంచి ఒక వరద కాలువ కూడా కడతాం. తప్పకుండా రిజిస్ట్రేషన్లను తొందరలోనే పునరుద్ధరిస్తాం. గుంటి జంగాయ నగర్ లో కూడా సర్వే నెంబర్ 10లో రిజిస్ట్రేషన్లు కూడా కంప్లీట్ చేస్తాం. పేదలకు పట్టాలు ఇచ్చే బాధ్యత మాది. హయాత్ నగర్ లో కూడా అక్కడ విజయనగర్ కాలనీ, వినాయక్ నగర్ కాలనీలో కూడా ఇదే రకమైన సమస్య ఉంది. కొలన్ శివారెడ్డి నగర్ లో కూడా ఇదే రకమైన సమస్య ఉంది. దీన్ని కూడా తప్పకుండా టేకప్ చేస్తాం. ఓకే, ఇంత దూరం వచ్చినందుకు మీరు ఇన్ని వేల మంది సోదరులు, సోదరిమణులు, మా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు బ్రహ్మాండంగా ఈరోజు ఇక్కడికి వచ్చి ఒక ఉత్సాహపూరితమైన వాతావరణంలో స్వాగతం పలికినందుకు ముందుగా మీ అందరికీ నా శిరస్సు వంచి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఆ జెండాలు దించుతాం. ఈరోజు జెండాలు దించండి. డిసెంబర్ 1 నాడు ఆ 2 పార్టీలను గట్టిగా దంచండి, ఓటుతో దంచండి. అవి దించు, వెనకాల కనబడతలేదట తమ్ముడా. జెండా దించు, జర జెండా దించు, కొద్దిగా పక్కకన్నా పంపినవి. వెనుకున్న వాళ్లకు కనబడతలేదని లొల్లి పెడుతున్నారు వాళ్ళు. గౌరవనీయులు, స్థానిక మంత్రివర్యులు, పెద్దలు, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు, మల్లారెడ్డి గారు, గౌరవనీయులు, దమస్తున్నట్టు జై మల్లన్న, జై మల్లన్న అయిపోయింది, హ్యాపీయా? గౌరవనీయులు, పెద్దలు, రాష్ట్ర ఆర్ఎండ్బి మినిస్టర్ గారు ప్రశాంత్ రెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు, గౌరవనీయులు సోదరులు వివేకానంద్ గారు, గౌరవనీయులు శాసన మండలి సభ్యులు, సోదరుడు యువనాయకుడు శంబిపూర్ రాజు గారు, గౌరవ శాసనసభ్యులు నిజామాబాద్ జిల్లా నుండి ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి మనందరి కోసం పనిచేస్తున్న గౌరవనీయులు సోదరుడు జీవన్ రెడ్డి గారు, ఇక్కడ ఫ్యాన్స్ బాగున్నారా? ఇంకా ఎవరెవరున్నారు? హన్మంత్ షిండే గారు, సీనియర్ శాసనసభ్యులు, బాజిరెడ్డి గోవర్ధన్ గారు, అదే రకంగా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, గౌరవనీయులు నర్సంపేట శాసనసభ్యులు, ఎక్కడనో పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, మా జవహర్ నగర్ మేయర్ గారు సోదరి మేకల కావ్య గారు, అదే రకంగా ఈ కార్యక్రమంలో ఈరోజు మీ అందరి ఆశీర్వాదం కోసం, మీ ఆశీర్వాదంతో మళ్ళీ బల్దియా మీద గులాబీ జెండా ఎగరేయాలన్న ఉత్సాహంతో మీ ముందుకొస్తున్న అభ్యర్థులు సోదరులు రావుల శేషగిరి గారు, గాజుల రామారం నుండి, జగద్గిరి గుట్ట నుండి కె జగన్ గారు, గౌరవనీయులు సూరారం నుండి మంత్రి సత్యనారాయణ గారు,
ఇంకెవరు మిగిలినారు? మన సుభాష్ నగర్ నుండి హేమలత సురేష్ రెడ్డి గారు. తప్పుడు చేయరా. ఆ నలుగురిని కూడా గెలిపించి మీ ఆశీర్వాదం ఇచ్చి డిసెంబర్ 1 నాడు కారు గుర్తు మీద ఓటు వేసి బల్దియాకు పంపించాలని నేను కోరుతా ఉన్నా. ఎందుకు కోరుతున్నా? ఏం చేసింది టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ 6 ఏళ్లలో? ఒకసారి నేను మీకు చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఎందుకంటే 2014లో మీరు గెలిపించారు, 15లో గెలిపించిండ్రు, 18లో గెలి కూడా మీరు బ్రహ్మాండంగా ఓట్లేసి ఆశీర్వదించి మమ్మల్ని మళ్ళీ శాసనసభకు పంపించినారు. మీ అందరి ముందు నేను కొన్ని విషయాలు ఈరోజు పెట్టదలుచుకున్నాను. మొట్టమొదటిది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు ఈ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో దేశంలోని అన్ని ప్రాంతాల నుండి కూడా ఇక్కడికి వచ్చి స్థిరపడ్డ వేలాది మంది సోదరులు ఉంటారు. కార్మికులుగా ఇంకా ఇతరత్ర ఉపాధి కోసం వేల మంది కుత్బుల్లాపూర్కి వచ్చి స్థిరపడ్డ వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి మనసులో అనుమానం ఉండే, తెలంగాణ వచ్చిన కొత్తల ఏమవుతుందో, ఏం జరుగుతుందో, హైదరాబాద్ ఎట్లుంటుందో, ఇక్కడ మరి రేపటి రోజున మా భవిష్యత్తు ఎట్లుంటుందో అనే భయం చాలా ఉండే. ఎందుకు ఉండే భయం అంటే మా ప్రత్యర్థులు ఎన్నెన్నో మాటలు చెప్పినారు, తెలంగాణ వస్తే ముఖ్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే ఇక్కడ లొల్లులైతాయి, గొడవలైతాయి, ఆంధ్ర తెలంగాణ పంచాయతీలు అవుతాయి అని చెప్పి ప్రచారం చేసినారు. ఇంకొక ముఖ్యమంత్రి గారు, అప్పటి ముఖ్యమంత్రి గారైతే కిరణ్ కుమార్ రెడ్డి గారు, చీకటైపోతుంది తెలంగాణ, ఇప్పుడైతే అంతంత కరెంట్ వస్తున్నది, రేపు అది కూడా రాదన్నారు. ఇంకొక ఆయన అయితే కొత్త పరిశ్రమలు కాదు, కొత్త కొలువులు, కొత్త ఉద్యోగాలు కాదు, ఉన్నాయే పోతాయని చెప్పి కొంతమంది భయపెట్టినారు. కానీ కేవలం 6 నెలల స్వల్ప సమయంలో గౌరవ ముఖ్యమంత్రి, మన ఉద్యమ నాయకుడు, మన పార్టీ అధ్యక్షులు, కార్యదక్షుడైన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దమ్మున్న నాయకత్వంలో 6 నెలల్లోనే కరెంటు సమస్య బ్రహ్మాండంగా పరిష్కారం చేసుకున్నాం. ఈరోజు తెలంగాణలో హైదరాబాద్ లో ఒకప్పుడేమో కరెంటు ఉంటే వార్త కాంగ్రెస్ ప్రభుత్వంలో, ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కరెంటు పోతే వార్త. ఇది వాస్తవమా కాదా? ఇన్వర్టర్లు, జనరేటర్లలో డీజిల్ పోసి అపార్ట్మెంట్లలో నెలకు వేల వేల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఖర్చు పెట్టిన అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. కరెంటు విషయంలో ఇక్కడ జిరాక్స్ సెంటర్లు నడుపుకునే అన్నదమ్ములు, జ్యూస్ స్టాళ్లు నడుపుకునే అన్నదమ్ములు ఎంత ఇబ్బంది పడ్డారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని నేను కోరుతా ఉన్నా. ఆ సమస్య పూర్తిగా పరిష్కారం అయిపోయింది. అదే రకంగా కుత్బుల్లాపూర్లోని కొన్ని కాలనీల్లో, కొన్ని డివిజన్లలో 14-15 రోజులకు ఒకసారి నీళ్లు వచ్చేది, నీళ్లే లేవు. ముఖ్యంగా సూరారం ప్రాంతంలోనైతే నీళ్లే ఉండేది కాదు. ఈరోజు అక్కడ కూడా రోజు తప్పించి రోజు నీళ్లు వస్తున్నాయి. ఈసారి నేను మీకు వాగ్దానం ఇస్తున్నా, రాబోయే 2-3 ఏళ్లలోనే రోజు నీళ్లు ఇచ్చే బాధ్యత కూడా మాది అని నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఖచ్చితంగా ఇచ్చి తీర్థమని చెప్పి కూడా నేను చెప్తా ఉన్నా. దాంతోపాటు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, ఇక మొత్తం లైట్లన్నీ పెట్టుకున్నాం, ఎల్ఈడి లైట్లు మొత్తం నగరంలో 470,000 ఎల్ఈడి లైట్లు పెట్టుకున్నాం, ప్రకాశవంతం చేసుకున్నాం. గల్లి గల్లికి సీసీ కెమెరాలు పెట్టుకున్నాం, 500,000 సీసీ కెమెరాలు పెట్టుకున్నాం. ఎందుకు పెట్టుకున్నాం? ఎక్కడన్నా చైన్ స్నాచింగ్ అయినా, ఎవరైనా ఆడపిల్లను వేధించినా ఖచ్చితంగా వాళ్ళ పని పట్టాలనే ఉద్దేశంతోనే 500,000 సీసీ కెమెరాలు పెట్టుకున్నాం. ఇంకా పేదవారి కోసమైతే ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక్కొక్క మనిషికి 6 కిలోల చొప్పున బియ్యం బ్రహ్మాండంగా పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్, కానుపైతే కేసీఆర్ కిట్టు, అదే రకంగా పిల్లోడు స్కూల్కు పోతానంటే రెసిడెన్షియల్ పాఠశాలలు, బడికి పోతానంటే సన్న బియ్యంతో నాణ్యమైన బువ్వ, ఇవన్నీ కూడా పెట్టుకుంటా ఉన్నాం. వీటితో పాటు ఈరోజు హైదరాబాద్ లో ఎక్కడైనా, ఏ గల్లీలోనైనా, ఏ బస్తీలోనైనా పేదలకు సుస్థితి అయితే బస్తీ దవాఖానాలు, ఆకలైతే అన్నపూర్ణ సెంటర్లు 5 రూపాయలకే నాణ్యమైన భోజనం ఈ సూరారంలో, ఇంకా ఈ ప్రాంతం మొత్తంలో కూడా ఎక్కడ కార్మికులుంటే అక్కడ 50,000 మందికి రోజు నాణ్యమైన భోజనం పెడుతున్నది తెలంగాణ ప్రభుత్వం. ఇట్లా చెప్పుకుంటూ పోవాలంటే ఇంకొక గంట సేపు చెప్తాను నేను ఏమేమి చేసినాము. ఒక్కసారి మిమ్మల్ని ఆలోచించుకోమని కోరుతాను. ఈ 6 ఏళ్ళలో ఎక్కడైనా పంచాయతీలు అయినాయా, ఎక్కడైనా గొడవలైనాయా, ఆంధ్ర తెలంగాణ పంచాయతీ కానీ, హిందూ ముస్లిం పంచాయతీ కానీ ఎక్కడైనా అయిందా? అయిందా లేదా? ఇది కొంతమందికి నచ్చలేదు, కొంతమందికి మనసున పడతలేదు. ఖచ్చితంగా చిచ్చు పెట్టాలే,
హైదరాబాద్ చల్లగుంటే మాకు బతుకు దరువు లేదు, హైదరాబాద్ మంచుకుంటే మా బతుకాగమైపోతుంది అని కొంతమంది కొత్త బిచ్చగాలు మొదలైంది. చూస్తున్నారు మీరు, నిన్న మొన్న టీవీలలో పేపర్లలో చూస్తున్నారు. ఏం చేస్తున్నారు వాళ్ళు? చెలికి కయ్యం పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకేదో కోపం వచ్చిందట, ఏదో అంశం మీద కోపం వస్తే ఏమంటాడు, నేను గుడికాడికి పోయి ధర్నా చేస్తా అన్నాడు. సరే, గుడికాడికి పోవచ్చు, దేవునికి మొక్కచ్చు, తప్పులేదు. ఎవరి విశ్వాసం వాళ్ళది, ఏం తప్పులేదు. మరి ఏ గుడికి పోవచ్చు? ఎక్కడికన్నా పోవచ్చు. బిర్లా మందిర్ కోవచ్చు, మన ఇక్కడ తార్బండ అంజన్న దగ్గర కోవచ్చు, చిత్తారమ్మ గుడి కోవచ్చు, కట్టమైసమ్మ కోవచ్చు, ఎక్కడికంటే అక్కడికి పోవచ్చు. కానీ ఏడికోతారు వీళ్ళు? ఇవేవి వీళ్ళకి ఇష్టం లేదు. ఆడికోవాలి, చార్మినార్ కాడికి పోయి భాగ్యలక్ష్మి కాడికోవాలి. ఎందుకు పోవాలి? కెలికి పంచాయతీ పెట్టాలి. దబ్బనాడబోయి ఏదైనా లొల్లి చేస్తే ఎవడన్నా పోరాడాగమే ఒక రాయ అయిపోతాడా? అగో హిందూ ముస్లిం, హిందూ ముస్లిం, హిందూ ముస్లిం అని చెప్పి మళ్ళీ పంచాయతీ పెట్టాలి. నాలుగు ఓట్లు డబ్బాలు వేయించుకోవాలి, అవతల వాడాలి. ఇంత చిల్లర రాజకీయం, ఇంత దిగజారిన రాజకీయం. నాలుగు ఓట్ల కోసం ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ లో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక్క మాట నేను అడుగుతున్నాం, దయచేసి ఇక్కడికి వచ్చిన సోదరులు ఆలోచించాలి, ఇంటికి పోయినాక మీ ఫ్యామిలీతో కూడా విచారించాలని నేను కోరుతున్నాను. ఆరేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది అంటే నేను గల్లీ గల్లీకి తీసుకుపోయి చూపెడతా. ఏం చేసినామో చెప్తా. ఇగో ఈ వార్డులో సిమెంట్ రోడ్ వేసినాం, ఇగో ఈ వార్డులో నల్లాలు పెట్టినాం, ఈ వార్డులో బస్తీ దవాఖానా పెట్టినాం, ఇగో ఈ వార్డులో అన్నపూర్ణ సెంటర్ పెట్టినాం, సీసీ కెమెరాలు పెట్టినాం, ఎల్ఈడి లైట్లు పెట్టినాం, నీళ్ళు ఇచ్చినామని నేను చెప్తా. ఎక్కడెక్కడ ఏం చేసినామో లెక్కలతో సహా చెప్తా. నేను మరి ఈరోజు బీజేపీ నాయకులను అడుగుతున్నా, కేంద్రంలో మీ ప్రభుత్వం ఆరేళ్ల నుంచి ఉన్నది, మేమీ ఆరేళ్లలో హైదరాబాద్ లో మెట్రోతో సహా 67,000 కోట్ల రూపాయలతో డెవలప్మెంట్ చేసినామని నేను నిన్ననే నివేదిక విడుదల చేసిన. మీకు దమ్ముంటే, మీకు దమ్ముంటే ఒక్క రూపాయి పని మీరు చేసినరా, ఒక్క పని మీరు హైదరాబాద్ లో కేంద్ర ప్రభుత్వం నుంచి చేసినరా, చూపెట్టి మాట్లాడండి. ఎందుకంటే ఇది లోకల్ బాడీ ఎన్నిక, హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నిక. ఏం చేస్తావో చెప్పు, ఏం చేసినావో చెప్పు. ఆరేళ్లలో ఏం చేసినావు, ఢిల్లీ నుంచి ఏం తెచ్చినావు, రేపు గెలిపిస్తే ఏం చేస్తావు అది చెప్పావు. కానీ హిందూ ముస్లిం, ఇండియా పాకిస్తాన్, ఇండియా చైనా, రోజు ఒక పంచాయతీ పెట్టుకోవాలి, రోజు ఏదో తిరిగా పిల్లలను రెచ్చగొట్టాలి. ఇక అది సరిపోతలేదు, పిల్లలు వస్తలేరు దగ్గరికి, ఎవరు అట్రాక్ట్ అవుతలేరు. అందుకే కొత్త స్కీమ్ మొదలుపెట్టింది, బండి పోతే బండి ఫ్రీ, కారు పోతే కారు ఫ్రీ, ఇల్లు పోతే ఇల్లు ఫ్రీ, ఏది పడితే అది ఫ్రీ. కానీ ఓటు మాత్రం మాకు వేయింది. ఇదో కథ నిన్న మొన్న మీరు చూస్తున్నారు. నేను అడుగుతా ఉన్నా, అమాయకులమా? నేను అందుకే బీజేపీ వాళ్ళకి చెప్తున్నా, బిడ్డ ఆగమాగం అయిపోయేందుకు, ఇది అహ్మదాబాద్ కాదు, హుషారు హుషారు హైదరాబాద్, ఇది ఆగమాగం అయిపోయి అహ్మదాబాద్ కాదు. అక్కడ నడుస్తాయి మీ ఆటలు, ఇక్కడ నడవై. ఎందుకంటే ఇక్కడ అందరికి అన్నిరికే, ఎవరి జాతకమైందో, ఎక్కడ పుట్టుమచ్చలున్నాయో, ఎవరి లోతెంతో, ఎవరి ఎత్తెంతో, ఎవరి పొడువెంతో, అందరికీ అన్ని ఎరికే. మీరు ఎందుకు ఏమేం చేస్తున్నారో కూడా ఎరికే. ఒక్క మాట ఆలోచన చేయండి, వరద వచ్చింది, వాన వచ్చింది, హైదరాబాద్లో చాలా కాలనీల్లో ఇబ్బంది వచ్చింది. కేసీఆర్ గారు ఒక నిర్ణయం తీసుకొని మన వాళ్ళకు సాయం చేయాలని చెప్పి 10,000 రూపాయల చొప్పున 6.5 లక్షల మందికి 650 కోట్ల రూపాయలు కేటాయించి మనం ఇచ్చుడు మొదలుపెట్టినాం. వెంటనే వీళ్ళకు కోపం వచ్చింది, అగో అందరు కేసీఆర్ ఇస్తున్నాడు, ఇక మాకు బతుకు తెరువు ఎట్లా అని చెప్పి ఒక ఉత్తరం రాసిండ్రు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు. ఆపింది, ఆపింది ఎవరు? పైసలు ఇవ్వకుండా ఆపింది ఎవరు? ఆపేది వాళ్ళే, మళ్ళీ మీదికెళ్ళి డైలాగులు కొట్టేది వాళ్ళే. అమ్మ పెట్టది, అడక తిననీయదు. వాళ్ళేమో ఢిల్లీకి వెళ్ళి ఒక పైస ఇయ్యలే, ఒక్క పుడ్డ పైస ఇయ్యలే ఈరోజు వరకు. మన ముఖ్యమంత్రి గారు ఉత్తరం రాస్తే మాకు నష్టం జరిగింది హైదరాబాద్ లో, సహాయం చేయండి అని చెప్తే ఈ రోజు వరకు 8 వారాలైంది, ఒక్క ఉలుకు లేదు, పలుకు లేదు. అదే బెంగళూరులో యద్యూరప్ప గారు ఉత్తరం రాయంగానే 4వ రోజుకే 669 కోట్ల రూపాయలు ఆగమేఘాల మీద పంపించినారు. గుజరాత్ లో వర్షం పడితే ప్రధానమంత్రి స్వయంగా పోయి హెలికాప్టర్లో రై రై అని తిరిగి 500 కోట్ల రూపాయలు ఇచ్చిపోయాను. ఏం తెలంగాణ ఇండియాలో లేదా, హైదరాబాద్ ఇండియాలో లేదా, మేము గల్లవర్తలేమా, మేము మనుషులం కాదా? మీరు ఇయ్యరు, కేసీఆర్ గారు ఇస్తుంటే ఆపుతారు, మళ్ళీ మీదికెళ్ళి చిల్లరేశాలు ఇస్తారు. ఆలోచించమని కొడతా ఉన్నా నేను. వాళ్ళు ఇంకా పైకెళ్ళి వాళ్ళు మాట్లాడే మాటలు అంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక ఆయన అంటాడు, మేము ఇది ఇచ్చినాం అది ఇచ్చినాం అంటాడు. ఏంది మీరు ఇచ్చింది? ఈ ఆరేళ్లలో తెలంగాణ ప్రజలు, తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో కట్టిన పైసలు 2,72,000 కోట్లు. మనకు వాపసు వచ్చింది ఎంతో ఇరికేనా? మనం 2,72,000 కోట్లు ఢిల్లీకి కడితే
మనకి ఎంత ఖర్చుంది 140,000 కోట్లు అంటే రూపాయి గడితే ఆటానం వచ్చింది వాపస్ దానికి మళ్ళా చారాన కొడికి బారాన మసాలానంత బిల్డప్ వాళ్ళు మేము ఇది ఇచ్చినాం అది ఇచ్చినాం మీరేమీ ఇయ్యలే మీరే ఈ రోజు తెలంగాణనే మిమ్మల్ని సాధుతున్నది తెలంగాణ లాంటి ఐదారు రాష్ట్రాలే ఈ దేశాన్ని సాధుతున్నాయనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా సొమ్ము ఒకటిది సోకు ఒకటిది సొమ్ము తెలంగాణది సోకు ఢిల్లీది అందుకే ఆలోచించమని కోరుతున్నా నిన్నయాల మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక మంచి మాట చెప్పిండు వోకల్ ఫర్ లోకల్ అన్నాడు అంటే లోకల్ కోసం వోకల్ గా ఉండాలి గట్టిగా ఉండాలి అన్నాడు నేను కూడా గదే అంటున్నా తెలంగాణలో పక్కా లోకల్ పార్టీ ఎవరు ఎవరు పక్కా లోకల్ పార్టీ అందుకే ఆలోచించుకోండి గల్లీ పార్టీ కావన్నా ఢిల్లీ పార్టీ కావాలన్నా ఆలోచించమని నేను కోరుతా ఉన్నా వాళ్ళు ఢిల్లీకి గులాములు వాళ్ళ వల్ల అయ్యేదేం లేదు రేపు మీకు కరోనా కష్టం వచ్చినా వరదలు వచ్చినా మీతో ఉన్నది మేము మోకాల లోతు నీళ్ళలో నడిచింది మేము కరోనా వస్తే కంటైన్మెంట్ జోన్లు తిరిగింది మేము ఉన్నారా వీళ్ళు ఎవరన్నా ఎక్కడన్నా కనబడ్డరా ఏమైనా సాయం చేసిండ్రా ఎవ్వరు లేరు కష్టంలో ఉన్నాం సుఖంలో ఉన్నాం తోడు నీడగా ఉన్నాం అన్నిటికీ అండగా ఆరేళ్ల నుంచి ఉన్నాం ప్రశాంతంగా హైదరాబాద్ ను కాపాడుకుంటా ఉన్నాం ఇట్లాంటి హైదరాబాద్ లో చిచ్చు పెడితే చూస్తూ ఊరుకుందామా ఒక్కసారి ఆలోచన చేయండి మన పిల్లల గురించి ఆలోచన చేయండి మీ పిల్లలు ఎట్లాంటి హైదరాబాద్ లో పెరగాలి బయటికి పోతే ఏ కర్ఫ్యూ ఉంటుందో ఎక్కడ లొల్లు ఉంటుందో ఏమైతుందో అని భయపడే హైదరాబాద్ లో బతకన్నా లేదా కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రశాంతంగా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఎట్లాంటి ఇరిటేషన్ లేకుండా కుల మతాల పంచాయతీ లేకుండా బతికే హైదరాబాద్ కావాలన్నా ఆలోచించండి ప్రశాంతతతో ఆరేళ్లు బతికినాం దాన్ని ఈరోజు చెడగొట్టడానికి కొంతమంది వస్తున్నారు వాళ్లకు బుద్ధి చెప్పండి ఓటు ద్వారా ఖచ్చితంగా నిలదీయండి ఏం చేసిండ్రో అడగండి ఆరేళ్ల నుంచి రేపు గెలిపిస్తే ఏం చేస్తారో అడగండి తప్పకుండా నిలదీయమని అడుగుతా ఉన్నా ఎన్నింటికి మించి మళ్ళొక్కసారి నేను మీకు చెప్తా ఉన్నా ఈరోజు హైదరాబాద్ ప్రశాంతంగా ఉంది కాబట్టి ఒక యాపిల్ వచ్చినా ఒక ఫేస్బుక్ వచ్చినా ఒక అమెజాన్ వచ్చినా ఇలా అన్ని కంపెనీలు వస్తున్నాయంటే కేవలం ఒకే ఒక్క కారణం దమ్మున్న నాయకుడున్నాడు శాంతి భద్రతలు మంచిగున్నాయి ఇక్కడ అందరూ బాగున్నారనే ఒక ఆలోచనతో వస్తున్నారు కానీ రేపటి రోజున హైదరాబాద్ మంచిగా లేదు లొల్లులైతున్నాయంటే ఎవ్వరు రారు మన పిల్లలకు కొలువులు కూడా రావు అందుకే మిమ్మల్ని దండం పెట్టి అడుగుతా ఉన్నా ఇట్లాంటి చిల్లర మల్లర రాజకీయాలు చేసేటోళ్లను ఒక కంట కనిపెట్టండి వారిని నిగ్గదీయండి నేను ఇంకొక మాట కూడా ఇక్కడికి వచ్చిన మా అక్క చెల్లెలకు చెప్తా ఉన్నా ఎవరు ఆపినా ఎవరు ఎన్ని చేసినా తప్పకుండా కేసీఆర్ గారు పేదల పక్షపాతి అందుకే ఎల్లుండి జిహెచ్ఎంసీకి సంబంధించిన మేనిఫెస్టో కూడా విడుదల చేయబోతా ఉన్నాం ఆ మేనిఫెస్టోలో పేదలకు సంబంధించి మరిన్ని కార్యక్రమాలు కూడా తప్పకుండా తీసుకొస్తాం పేదలకు అండగా నిలబడతాం మా ఎమ్మెల్యే గారు చెప్పినారు ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్తున్నారు అన్న పట్టాలు ఇచ్చినాం సూరారంలో 40,000 పట్టాలు కానీ వాళ్లకు యజమాన్య హక్కు కావాలి బ్యాంకుకు పోతే లోన్ రావాలన్నాడు అది ఇప్పించే బాధ్యత నాది మా ప్రభుత్వం నేను విజ్ఞప్తి చేస్తాను ఇది కేసీఆర్ గారి ప్రభుత్వం మాత్రమే చేయగలుగుతుంది తప్ప ఇంకోరు వల్ల కాదు ఈ పనులు ఇతరుల వల్ల కాదు మీరు చూస్తున్నారు రిజిస్ట్రేషన్ ఆఫీస్కు పోతే గతంలో లంచం ఈ రోజు లేదు మీరు ఆన్లైన్ బుకింగ్ చేసుకోవచ్చు అర్ధ గంటల రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ బిల్డింగ్ పర్మిషన్ టీఎస్ బీపాస్ ద్వారా 21 రోజుల్లో మీకు ఇస్తా ఉన్నాం ఇట్లాంటి కొత్త కొత్త కార్యక్రమాలు కొత్త కొత్త ఆలోచనలు కొత్త కొత్త సంస్కరణలు తెచ్చింది కేసీఆర్ ప్రభుత్వం అందుకే పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి పని మనుషులకు పట్టం కట్టండి ఈ చిల్లర మల్లర రాజకీయాలు చేసే వాళ్ళకి బుద్ధి చెప్పండి మీ ఓటుతో డిసెంబర్ 1 నాడు ఒక పోటు పొడవండి తిరుగులేని విధంగా ఈ చిల్లర రాజకీయాలు హైదరాబాద్ లో తెలంగాణలో నడవవు ఇది ఆగమాగమయ్యే అహ్మదాబాద్ కాదు హుషారైన హైదరాబాద్ అనే మాట ఖచ్చితంగా చెప్పాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ జిహెచ్ఎంసీ ఎలక్షన్లు వచ్చినాయి ఎలక్షన్లు రాగానే కొంతమంది సంక్రాంతికి వాళ్ళెవలో వచ్చినట్టు వాళ్ళు కూడా బయలుదేరుస్తా ఉన్నారు గంగిరెద్దులో తెలుసు కదా ఆ గంగిరెద్దులో వచ్చినట్టు 2-3 పార్టీలో వస్తున్నారు వచ్చి నోటికి ఎంత వస్తే అంత చెప్తున్నారు ఒక ఆయన ఈ మధ్యనే కొత్తగా హైదరాబాద్ మార్కెట్లోకి వచ్చిండు ఆయన చెప్తున్నాడు ఇల్లు పోతే ఇల్లు ఫ్రీ బండి పోతే బండి ఫ్రీ కారు పోతే కారు ఫ్రీ మనిషి పోతే మనిషి ఫ్రీ అని చెప్తున్నాడు ఇన్నోరు ఆయనది ఈ కామెడీ షో చూస్తలేరా ఈ మధ్యన మీరు చూడుని చూడుని బాగా తిరుగుతున్నది వాట్సాప్లల్లా సోషల్ మీడియాలో బాగా తిరుగుతున్నది ఇక ఇంకొక ఆయన వచ్చిండు ఆయన ఏమంటున్నాడు పిలగాళ్ళు మీరు తాగి నడిపినా పర్వాలేదు రాంగ్ రూట్లో నడిపినా పర్వాలేదు బండి మీద 4 కూర్చొని పోయినా పర్వాలేదు హెల్మెట్ పెట్టుకోకపోయినా పర్వాలేదు
నేనున్న మన యూత్ కు నేను మొత్తం చాలాన్లు కట్టిపిస్తా జీహెచ్ఎంసీ తోనని ఇంకొక ఆయన మాట్లాడుతున్నాడు. అంటే ఓట్ల కోసం ఎన్ని చిల్లర మల్లర మాటలైనా చెప్తాం కానీ నాలుగు ఓట్లు నాలుగు సీట్లు మాత్రం సంపాదించుకుందామనే చిల్లర మల్లర ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు. పోయినసారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మీ దయతో మీ ఆశీర్వాదంతో ఐదు ఓట్లు మాత్రమే తక్కువైనాయి కానీ లేకపోతే అప్పుడే సెంచరీ కొట్టేద్దాం, 99 కాడ ఆగినాం. ఈసారి యూసుఫ్గూడలో అదే రకంగా షేక్పేటలో అదే రకంగా వెంగళరావు నగర్లో మీ ఆశీర్వాదం ఉంటే సెంచరీ కొట్టడం పక్కా, గులాబీ జెండా బల్దియామి దగ్గరడం పక్కా అనే మాట కూడా సందర్భంగా విజ్ఞప్తిస్తా ఉన్నా. ఎందుకు కొట్టాలే సెంచరీ, ఎందుకేయాలే ఓటు టీఆర్ఎస్ కంటే తప్పకుండా చెప్పవలసిన బాధ్యత కూడా నా మీద ఉన్నది. ఐదేళ్ల కింద మీరు ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వాన్ని విశ్వసించి హైదరాబాద్లో కేసీఆర్ గారి నాయకత్వం అయితేనే మంచి జరుగుతుంది పేదవాడికన్న ఉద్దేశంతో మీరందరూ కూడా ఓట్లేసి గెలిపించి బల్దియాలో గులాబీ జెండా పాత్రం జరిగింది. ఒక్కసారి మీరు ఆలోచించండి ఏం జరిగింది ఐదేళ్లలో. కరెంటు కష్టాలుండే హైదరాబాద్లో, కరెంటు ఎప్పుడు ఉంటుందో తెలియని హైదరాబాద్లో ఈరోజు కరెంటు పోతే వార్త. అప్పుడేమో కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు ఉంటే వార్త, ఈరోజేమో కరెంటు పోతే వార్త అన్న స్థాయికి తెచ్చింది మన నాయకుడు కేసీఆర్ గారు కాదా, ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదే రకంగా కొన్ని కొన్ని ప్రాంతాల్లో హైదరాబాద్లో వారానికోసారి, 10 రోజులకొకసారి, 14 రోజులకొకసారి మంచినీళ్లు వచ్చే పరిస్థితి, రోడ్ల మీదకి వచ్చి బిందెలతో ట్యాంకర్ల దగ్గర యుద్ధాలు చేసే పరిస్థితి. ఈరోజు ఆ పరిస్థితి నుంచి, ఆ దుస్థితి నుంచి కనీసం రోజు తప్పించి రోజు నీళ్ళిచ్చే పరిస్థితి వచ్చిందా లేదా దయచేసి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. మళ్ళీ మీరు గెలిపించి ఆశీర్వదించి బల్దియాలో అవకాశం ఇస్తే ప్రతిరోజు మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత కూడా మాది, మన ప్రభుత్వాంది అనే మాట కూడా ఈ సందర్భంగా ముఖ్యంగా మా ఆడబిడ్డలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మీరు ఆశీర్వదించిన తర్వాత ఈరోజు పెద్ద వయసులో ఉండే పెద్దవాళ్ళకి 200 రూపాయల నుంచి 2000 రూపాయల పెన్షన్ పెంచుకున్నాం, వారికి ఆసరాగా నిలబడ్డాం. అదే రకంగా ఒక ఆడకూతురు పెళ్లి చేసుకుంటే కులంతోని సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, ప్రాంతంతో సంబంధం లేదు, 1,116 రూపాయలు కళ్యాణ లక్ష్మి పేరుతో, షాదీ ముబారక్ పేరుతో పేదింటి ఆడబిడ్డకు కేసీఆర్ గారు మేనమామలాగా ఒక బహుమతి ఇస్తున్నారా లేదా ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదే ఆడబిడ్డ కడుపులో ఒక నలుసు పడితే, కాన్పుకి పోతే కేసీఆర్ కిట్ రూపంలో ఈరోజు బ్రహ్మాండమైన వస్తువులు, వాటితో పాటు మగబిడ్డ అయితే 12,000, ఆడబిడ్డ అయితే 13,000 రూపాయలు మీకు అందుతున్నాయా లేదా ఒక్కసారి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అది మాత్రమే కాదు, ఈరోజు హైదరాబాద్లో పేదవాడికి ఆకలైతే అన్నపూర్ణ సెంటర్లు పెట్టి 5 రూపాయలకే నాణ్యమైన బువ్వ పెడుతున్నది కేసీఆర్ ప్రభుత్వం కాదా? పేదవాడికి సుస్తి చేస్తే బస్తీలోనే బస్తీ దవాఖానా పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? గల్లీ గల్లీలో సీసీ కెమెరాలు పెట్టి, ప్రతి రోడ్డు మీద ఎల్ఈడి లైట్లు పెట్టి హైదరాబాద్ను ప్రకాశవంతం చేసింది, వెలుగులు జిమ్మేలాగా చేసింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? 5 లక్షల సీసీ కెమెరాలు పెట్టి మన ఆడబిడ్డలకు రక్షణ కల్పించేందుకు సీ టీములు పెట్టి, ఈరోజు బ్రహ్మాండమైన భరోసా సెంటర్లు పెట్టి ఆడకూతుర్లను కంటికి రెప్పలా కాపాడుకున్నది కేసీఆర్ ప్రభుత్వం కాదా? ఇన్ని మంచి పనులు చేసుకుంటూ మనం ముందుకు పోతుంటే ఇవాళ ఒక ఆయన వచ్చినాడు, కేంద్ర మంత్రి ప్రకాష్ జవడేకర్ గారు. ఆయన వచ్చి కేసీఆర్ గారు ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పి ఛార్జ్ షీట్ వేసిండు, ఛార్జ్ షీట్. నేను అడుగుతా ఉన్నా, జవడేకర్ గారు మోసాల గురించి మీరు మాట్లాడితే పేదాలు వల్లించే దయ్యాలు కూడా సిగ్గుపడతాయి, మీరా మాట్లాడేది? ఎన్నెన్ని కథలు చెప్పినరు మీరు, మీ కేంద్రంలో ఉండే పెద్ద పెద్ద నాయకులు, మీ ప్రధానమంత్రి గారు. 5 ఏళ్ల కింద మీ అందరికీ గుర్తుండాలా ఏం చెప్పినారు నరేంద్ర మోడీ గారు? మీరందరూ 0 బ్యాంక్ అకౌంట్లు తెరుచుకోండి, మీ బ్యాంక్ అకౌంట్లలో 15 లక్షల రూపాయలు వేస్తానన్న మాట చెప్పిన మాట మర్చిపోయినరా? ఇక్కడున్న ఎవరికన్నా యూసుఫ్గూడలో 1 లక్షకన్నా 15 లక్షల రూపాయలు మీ బ్యాంకులో పడ్డాయా? ఇద్దరా పడ్డోళ్ళు ఎవరన్నా ఉంటే చేయలావట్టును చూరా, పడనోళ్ళు చేయలావట్టును, పడలేదు అనుకున్న వాళ్ళు చేయలావట్టును. మా రవీంద్రన్నకు వచ్చినట్టున్నాయి, ఒక్కసారి వచ్చినాయా? రాలే. 15 లక్షల రూపాయలు ఇస్తానని ఎత్తగొట్టిండు, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి యువతను బుట్టలో వేసుకున్నాడు. వచ్చినాయా? మరి మోసాల మాటనే వస్తే నల్లధనం తెస్తా అన్నావు,
నల్లధనం తెస్తా అని చెప్పి పెద్ద నోట్లన్నీ రద్దు చేసి పేదవాడి కడుపు మీద నీ ప్రభుత్వం కాదా మరి ఇవాళ ఆలోచించండి ఇన్ని మోసాలు చేసిన వాళ్ళు మళ్ళా వస్తున్నారు కొత్తగా ఇంకొక మాట నేను అడుగుతా ఉన్నా ఆడేళ్ళైంది తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏం చేస్తున్నారయ్యా మీరు హైదరాబాద్ పేదలకి అంటే నేను చెప్తా అగో మెట్రో రైలు పూర్తి చేసినా మెట్రో రైలు పరుగులు పెట్టిస్తున్నామని చూపెడతా మీరు చెప్పండి భారతీయ జనతా పార్టీ నాయకులారా కాంగ్రెస్ పార్టీ నాయకులారా మీరేం చేసినరో చెప్పి ఓటు అడగండి ఆరేళ్లలో నీ ప్రభుత్వం ఢిల్లీలో ఉన్నది కనీసం అర్ధ రూపాయి పని ఆటాన పని చేసినవా హైదరాబాద్ కు చెప్పు కిషన్ రెడ్డి గారు అని నేను అడుగుతా ఉన్నా ఈ ప్రాంతం నుంచే సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి గెలిచి కేంద్ర మంత్రి అయినారు కిషన్ రెడ్డి గారు ఒక మెట్రో అంటే మెట్రో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఆయనని అడుగుతా ఉన్నా నేను ఈ ఆరేళ్లలో కనీసం ఆరు రూపాయల పైసలు ఆరు రూపాయలు ఆరు రూపాయల పని హైదరాబాద్ కోసం నీ ప్రభుత్వం చేసిందా ఏమన్నా అంటే ఒకటే అంటాడు ఆయన మీరు చేసే ప్రతిదానిలో మేము కూడా పెట్టినాం కొంత అంటాడు ఒక్కసారి మీరు ఆలోచించాలి ముఖ్యంగా మా అక్క చెల్లెలు జాగ్రత్త తగినాలి ఇల్లు నడిపేది మీరే కాబట్టి చెప్తున్నా మీరు తెల్లారి లేస్తే కొనే పప్పు కానీ ఉప్పు కానీ బ్రష్ కానీ పేస్ట్ కానీ అన్నింట్లో కొంత పన్ను వస్తుంది గవర్నమెంట్కు మీరు కట్టే పన్నులు మనందరం తెలంగాణ ప్రజలుగా మనం కట్టిన పన్ను ఆరేళ్లలో కేంద్ర ప్రభుత్వానికి 272,000 కోట్ల రూపాయలు ఆడికెళ్ళి మనకు వాపస్ ఎంత వచ్చింది ఎరికేనా మనం కట్టింది 272,000 కోట్లయితే మనకు తిరిగి వచ్చింది 140,000 కోట్లు అంటే రూపాయి పోతే ఆటాన కూడా వెనకకు రాలే కానీ వాళ్ళ పోజులు మాత్రం ఎట్లా కొడతారంటే ఇక చెప్పతరం కాదు ఇది నాదే అది నాదే అది కూడా నాదే ఈ రకంగా మాట్లాడి ఎవరిని మోసం చేస్తారని నేను అడుగుతా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఈరోజు ఎన్ని పనులు చేసినామో పేద ప్రజల కోసం నేను 100 పనులు చెప్తా కిషన్ రెడ్డి గారిని నేను అడుగుతా ఉన్నా ఒక్క మంచి పని ఒకటంటే ఒక్క పని నువ్వు కానీ నీ నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ హైదరాబాద్కు చేసింది ఒక్కటి చూపెట్టమని నేను అడుగుతున్నా ఇంకా మంచి పనులు చేయకపోగా కేసీఆర్ గారు చేసే మంచి పనులకు కూడా అడ్డం తగులుతూ ఉన్నారు మొన్న ఈ మధ్యన హైదరాబాద్లో వర్షం వచ్చి వరదలు వచ్చి పేదవారికి కొంత సాయం చేయాలి ఈ కరోనా దెబ్బకు ఇప్పటికే దెబ్బతినున్నారన్న ఉద్దేశంతో కేసీఆర్ గారు మరి 10,000 రూపాయల చొప్పున 6.5 లక్షల మందికి 650 కోట్ల రూపాయలు ఇచ్చి ఇంకా ఎవరైనా మిగిలిపోతే వాళ్ళకు కూడా ఇస్తా అని ప్రయత్నం చేస్తుంటే ఎన్నికల కమిషన్కు ఉత్తరాలు రాసి ఆపిందెవలు ఆపిందెవలు 10,000 రూపాయల సాయాన్ని ఎవలు వినబడతలేదు ఎవరు అమ్మ వెట్టది అడక తిననియది వాళ్ళు ఇయ్యరు మనం చేస్తుంటే చేయనియ్యరు ఆలోచించండి ఇట్లాంటి పేదల వ్యతిరేకులు మళ్ళీ ఈరోజు ముంగటికి వస్తున్నారు ఒక ఆయన అంటాడు మమ్మల్ని జిహెచ్ఎంసీలో గెలిపియండి 25,000 రూపాయలు ఇస్తామంటాడు ఇచ్చే 10,000 ఆపినోడు 25,000 రూపాయలు ఇస్తాడా అమ్మకు అన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా చేయించడు కదా గిసొంటి మాటలు మాట్లాడతారు ఇంకా చిల్లర మల్లర మాటలు చెప్పరాని మాటలు మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు మనోళ్ళేనా దీపావళి అయిపోయింది మర్చిపోయిన అయింది పటాకుల మీద పటాకులు కొడుతుంది మనోళ్ళేనా అవతలల్లా నేనేమంటున్నా అంటే ఇంకా చిల్లర పని ఏం చేస్తున్నారంటే ఇంకా ఘోరమైన పని హైదరాబాద్లో వరదలు వచ్చి నష్టం జరిగి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉత్తరం రాసినారు అయ్యా నరేంద్ర మోడీ గారు తెలంగాణలో నష్టం జరిగింది ఇక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు 8,900,000 కోట్ల రూపాయల నష్టం జరిగింది తక్షణ సహాయం కింద ఓ 1,350 కోట్లు విడుదల చేయండి అని చెప్పి ఉత్తరం రాసింది ఉలుకు లేదు పలుకు లేదు దునపోతు మీద వానబడ్డట్టే తప్ప స్పందన లేదు అదే పక్కనే ఉన్న కర్ణాటకలో అక్కడి ముఖ్యమంత్రి గారు ఉత్తరం రాయంగానే 4వ రోజే 669 కోట్లు వరద సహాయం కింద వెంటనే విడుదల గుజరాత్లో వరదలు వస్తే ప్రధానమంత్రి గారు స్వయంగా పోయి హెలికాప్టర్లో మొత్తం తిరిగి 500 కోట్లు ఇచ్చొస్తాడు ఏం హైదరాబాద్ తెలంగాణ భారతదేశంలో లేదా హైదరాబాద్ ఈరోజు ఈ దేశాన్ని నడిపే ముఖ్యమైన పట్టణాల్లో ఒక పట్టణం కాదా ఇక్కడ పేదలు లేరా ఇక్కడి పేదల కష్టాలు లేవా మీరు ఇయ్యరు ఇక్కడ ఇస్తుంటే ఆప్తరు ఇదేమి నీతి అని అడుగుతా ఉన్నా నేను మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ బరి తెగించి మళ్ళీ మీ ఓట్ల కోసం మీ దగ్గరికి వస్తా ఉన్నారు అడగండి నిలదీయండి స్పష్టంగా అడగండి ఏమిచ్చింది నీ కేంద్ర ప్రభుత్వం ఈ ఆరేళ్లలో గెలిపిస్తే మళ్ళేమిస్తావో చెప్పమనండి ఇవేమి చెప్పరు వాళ్ళు ఒక్కటే చెప్తారు మీకు హిందూ ముస్లిం అది ఒక్కటే తెలుసు వాళ్ళకు ఇంకేం తెలియదు ఎటు పెట్టి పంచాయతీ పెట్టాలి ఎటు పెట్టి పచ్చగా ఉన్న హైదరాబాద్లో చిచ్చు పెట్టాలి కలిసి ఉండనీయద్దు నీతి లేని రాజకీయం చేయాలి 4 ఓట్ల కోసం 4 సీట్ల కోసం
కర్ఫ్యూలు లేని హైదరాబాద్ లో, ఏ ఇబ్బంది లేని హైదరాబాద్ లో చిచ్చు పెట్టాలని చూస్తా ఉన్నారు. ఆలోచించండి, ఆరేళ్లుగా హైదరాబాద్ లో పేకాట క్లబ్బు లేదు, కుడుంబ గబ్బు లేదు, ఆకతాయిల ఆగడాలు లేవు, అమ్మాయిలకు వేధింపులు లేవు, పోకిరీల పోకడలు లేవు, మత కల్లోలాలు లేవు, దొమ్మిలు లేవు, ఘర్షణలు లేవు, ప్రశాంతంగా అన్నదమ్ములాగా కలిసి ఉన్నాం. ఇట్లాంటి హైదరాబాద్ లో కావాలని కెలికి పంచాయతీ పెట్టి ఈరోజు అన్నదమ్ములాగా జీవిస్తున్న హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రిస్టియన్ల మధ్యన పంచాయతీ పెట్టించే ప్రయత్నం కొంతమంది చేస్తూ ఉన్నారు. అందరి హైదరాబాద్ గా ఉండాలని మేమంటున్నాం, కొందరి హైదరాబాద్ గా ఉండాలని వాళ్ళు అంటున్నారు. వాళ్లను వీళ్లను వేరు చేసి చూపే చిల్లర రాజకీయం మతం పేరు మీద విషం జిమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. విషం ఎవరు జిమ్ముతారు? విషయం లేనోడే విషం జిమ్ముతాడు తప్ప దమ్మున్నోడు, ధైర్యం ఉన్నోడు ఎవరు కూడా విషం జిమ్మరు. ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా, మతం అనేది ఒక వ్యక్తిగతమైన విశ్వాసం. మన మతాన్ని మనం నమ్మొచ్చు, ఇతరుల మతాన్ని చిన్నగా చేసి మాట్లాడద్దు, అది మంచిది కాదు, అది ఎవరికైనా చెల్లదు. కాబట్టి నేను మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, గంగా జమున తహజీబ్ అని చెప్తా ఉంటారు మన పెద్దలు కేసీఆర్ గారు, అన్నదమ్ముల్లా కలిసి ఉండమని చెప్తా ఉంటారు. అట్లాంటి ఈ హైదరాబాద్ లో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్న వాళ్ళ పట్ల ఒక కంట కనిపెట్టి ఉండాలి. ఏం కావాలనో ఆలోచించాలి. హైదరాబాద్ ప్రశాంతంగా ఉండే హైదరాబాద్ కావాలనా, లేదా పంచాయతీలతో తల్లడిల్లే హైదరాబాద్ కావాలనా? ప్రశాంతంగా మన పిల్లలకు కొలువులు వచ్చే విధంగా కంపెనీలను తెచ్చే హైదరాబాద్ కావాలనా? లేదా తెల్లారి లేస్తే ఎప్పుడు కర్ఫ్యూనో, ఎక్కడ గొడవనో, ఎక్కడ మత కల్లోలమో అని తల్లడిల్లిపోయే హైదరాబాద్ కావాలనా? ఆలోచించండి, ఆలోచించి ఓటు వేయండి. తొందర పడకండి. రెచ్చగొట్టే మాటలు, రెచ్చగొట్టే ప్రకటనలు, వాళ్ళు అట్లనట, వీళ్ళిట్లనట అని సోషల్ మీడియాలో చెప్పే దొంగ అబద్ధాలు, ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమవుతుందనే చిల్లరమలర ప్రయత్నాలు, వీటిని తిప్పికొట్టండి. ముఖ్యంగా యువకులు మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దయచేసి ఈ సొల్లు కబుర్లకు పడొద్దు. ఆలోచించండి, ఎవరేం చేసిండ్రు హైదరాబాద్కి ఆరేళ్లలో, చూడండి, చూసి ఆలోచించి విజ్ఞతతో ఓటేయండి. మనం హైదరాబాద్ విశ్వనగరం కావాలంటా ఉన్నాం, వాళ్ళు హైదరాబాద్ విద్వేష నగరంగా ఉండాలి, విద్వేషాలు చెలరేగాలని వాళ్ళు కోరుతా ఉన్నారు. ఎసొంటి హైదరాబాద్ కావాలనో ఆలోచించండి. అభివృద్ధి కావాలా, అరాచకం కావాలనా? ఆలోచించండి. మంచి వాతావరణంతో ముందుకు తీసుకొని పోతున్న ఈ తరుణంలో పొరపాటు చేయకండి. పొరపాటు చేసి మతాల మధ్యన, కులాల మధ్యన చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్న వాళ్ళని అనవసరంగా, పొరపాటున కూడా వారికి ఒక్క ఓటు కూడా వేయకుండా డిపాజిట్లు గల్లంతు చేసే విధంగా తీర్పునివ్వండి. మీకు తప్పకుండా పేద ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకునే బాధ్యత కేసీఆర్ గారి ప్రభుత్వందనే మాట మళ్ళొకసారి మీకు విజ్ఞప్తి చేస్తూ, ఇంత రాత్రిపూట కూడా ఇంత ఓపికగా ఉన్న మా అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ముళ్లకు అందరికీ పేరు పేరున దండాలు పెడుతూ, ఇస్ జల్సేమే షామిల్ హమారే తమామ్ భాయ్యో సే బహనో సే మే అదుబన్ గుజారిష్ కర్తా హూ, ఆప్ తమామ్ లోగో సే మే ఆప్కో ఏక్ బాత్ సోచనే కే లియే గుజారిష్ కర్తా హూ. ఆజ్ హైదరాబాద్ మే జో అమన్ ఔర్ భాయిచారా ఖాయమ్ హై, ఆజ్ హైదరాబాద్ మే కేసీఆర్ సాహబ్ కే హుకూమత్ మే జో ఏక్ కభీ ఏక్ సాలో పెహలే మక్దూమ్ మయ్యుద్దీన్ సాహబ్ నే కహా తా, హయాత్ లేకే చలో, ఖాయనాత్ లేకే చలో, చలేతే చలో, సారే జమానే కో సాత్ లేకే చలో, ఐసీ అందాజ్ మే జో హుకూమత్ ఆజ్ కేసీఆర్ సాహబ్ కీ చల్ రహీ హై, ఇస్ హుకూమత్ కో మజబూత్ కర్నా, జో అమన్ ఔర్ భాయిచారా యహాన్ పే ఆజ్ ఖాయమ్ హై, ఇస్ కో బర్ఖరార్ రఖనా, ఇస్ కో ఔర్ మజబూత్ కర్నా హమ్ సబ్ కీ జిమ్మేదారీ హై. ఆజ్ చంద్ లోగ్ జో సాదిష్ జో రచా రహే హిందూ ఔర్ ముసల్మానో కే బీచ్ మే ఔర్ లోగో కే బీచ్ మే అవామ్ కే బీచ్ మే ఆజ్ జగడా ఔర్ పరేషానీ కర్నే కీ కోషిష్ జో లోగ్ కర్ రహే ఉన్కీ జో కోషిష్ హై ఉస్కో నాకామ్ కర్నా యే హమ్ సబ్ కీ జిమ్మేదారీ హై. జో గంగా జమునా తహజీబ్ కే లియే హైదరాబాద్ జానా జాతా హై ఉస్కో బర్ఖరార్ రఖనా హమ్ సబ్ కీ జిమ్మేదారీ హై. ఇసిలియే మే ఆప్ తమామ్ భాయ్యో సే బహనో సే గుజారిష్ కర్తా హూ, ఏక్ తారీఖ్ కే దిన్ ఆప్ కార్ కే నిశాన్ పే ఓట్ దే, హమారే దేదీ ప్యా రావ్ కో, యాదవ్ కో ఔర్ సంగీతా యాదవ్ కో, తీనో కో, సత్యనారాయణ యాదవ్ కో ఔర్ సంగీతా యాదవ్ కో జితా కే బల్దియా భేజే, బల్దియా మే ఇస్ బార్ ఆప్ సబ్ కే దువా సే సెంచరీ మారేంగే, హైదరాబాద్ కీ తరక్కీ నహీ రుకేగీ, ఆగే లే జాయేంగే. ఏ చంద్ లఫ్జ్ దేనే కా లఫ్జ్ కహనే కా మౌకా దేనే కే లియే ఆప్ సబ్ కా మే శుక్రియా అదా కర్తా హూ. జీహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చినాయి, ఎలక్షన్ల సందర్భంగా మరి ఒకసారి నేను గతంను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే నాగోల్లో, ఇదే జాగాలో గతంలో మీటింగు పెట్టుకున్నాం, ఆనాడు మీ ఆశీర్వాదం కోరినాం, మీరు మాకు బ్రహ్మాండమైన తీర్పునిచ్చి ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని 11 ఇంటికి 11 డివిజన్లను గెలిపించి గులాబీ పార్టీకి జైగొట్టి కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఆమోదించి బల్దియా మీద గులాబీ జెండా ఎగరవేయడంలో మీ ఎల్బీ నగర్ నియోజకవర్గం యొక్క పాత్ర కీలకమని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను.
గెలిపించినారు. మరి ఐదేళ్ల తర్వాత మీ దగ్గరికి మీ ముందుకు వచ్చినప్పుడు ఈ ఐదేళ్లలో ఏం చేసినామో కూడా చెప్పవలసిన బాధ్యత మా మీద ఉన్నది. ఒక్కసారి ఆలోచించండి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేవలం సంవత్సర కాలంలోనే జిహెచ్ఎంసీ ఎన్నికలైనాయి. ఆనాడు ఏ పరిస్థితి ఉండే, ఏ రకమైన వాతావరణం ఉండే హైదరాబాద్ లో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఆనాడు ఒకరేమో తెలంగాణ వస్తే కరెంటు ఉండదని ఒకరు, తెలంగాణ వస్తే ఇక్కడ పంచాయతీలు అవుతాయని ఇంకొకరు, తెలంగాణ వస్తే మన పిల్లలకు కొలువులు ఉండేయని ఇంకొక ఆయన, కొత్త పెట్టుబడులు ఏమో కానీ ఉన్న పెట్టుబడులే పోతాయని ఇంకొక ఆయన, ఇట్లా రకరకాల ప్రచారాలు. ఈ మాత్రమే కాదు, అసలు తెలంగాణ వస్తే మీకు రాష్ట్రాన్ని నడిపే సత్తా ఉన్న, నాయకత్వం ఉందా, దమ్మున్న లీడర్ మీకున్నడా అని చెప్పి కూడా కొంతమంది మాట్లాడినారు. మరి ఈరోజు ఆరేళ్ల తర్వాత వెనకకు తిరిగి చూసుకుంటే ఏం జరిగింది హైదరాబాద్ లో, ఏం జరిగింది తెలంగాణలో అని ఆలోచిస్తే ఒక్కసారి మీరు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. హైదరాబాద్ లో ముఖ్యంగా ఎల్బీ నగర్ నియోజకవర్గంలో గతంలో మంచినీళ్లకు ఎంత గోస ఉంటుండే, ఎంత ఇబ్బంది ఉంటుండే ఒక్కసారి ఆలోచించండి. ఆ మంచినీళ్ళ బాధపోయి ఈరోజు వారానికోసారి 10 రోజులకు ఒకసారి నీళ్ళొచ్చే పరిస్థితి నుంచి, ట్యాంకర్లు బోర్వెల్స్ మీద ఆధారపడే పరిస్థితి నుంచి, ఇదే ఎల్బీ నగర్ నియోజకవర్గంలో అదే రకంగా శివారు మున్సిపాలిటీలు ఏవైతే జిహెచ్ఎంసీలో విలీనమైనాయో అన్నిట్లో కూడా 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 2 సంవత్సరాల లోపలనే బ్రహ్మాండంగా నీళ్ళిచ్చి, ఈరోజు కనీసం వారం 10-14 రోజులకు ఒకసారి నీళ్ళొచ్చే పరిస్థితి నుంచి కనీసం రోజు తప్పించి రోజు నీళ్ళిచ్చే పరిస్థితి వచ్చిందా లేదా ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. అదే రకంగా కరెంటు విషయమే తీసుకుంటే, ఒకనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు ఉంటే వార్త హైదరాబాద్ లో, కానీ ఈరోజు మా విద్యుత్ శాఖ మంత్రి నాయకత్వంలో, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణలో రెప్పపాటు కూడా కరెంటు పోకుండా, కరెంటు పోతే వార్త అన్నట్టుగా అద్భుతంగా డెవలప్ చేసిన మాట వాస్తవమా కాదా మీరు విచారించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అది మాత్రమే కాదు, ఈరోజు హైదరాబాద్ లో కొత్త కొత్త రోడ్లు వేసుకుంటున్నాం. ఇగో వెనకాల కనబడుతున్నది మీకు ఫ్లైఓవర్, ఇది మనం కట్టిందే, ఈ 2 ఏళ్ల కిందట మన ప్రభుత్వం కట్టిన ఫ్లైఓవరే. ఇట్లా ఇంటి ఫ్లైఓవర్లు మీకు ఒక నాగోళ్ళనే కాదు, మీరు ఎల్బీ నగర్ చౌరస్తాకి పోతే ఎన్ని ఫ్లైఓవర్లు ఉన్నాయో మీకే తెలుసు నాకంటే బాగా. ఒకనాడు నా ఫ్రెండ్ చెప్తున్నాడు, ఒక ఆయన విజయవాడకు పోయేటప్పుడు ఎల్బీ నగర్ చౌరస్తా కాడ 20 నిమిషాలు ఆగుతుంటే ఈరోజు ఆ పరిస్థితి లేదు, రయ్యమని పోతున్నా అని చెప్తున్నాడు. అట్లాంటి ఫ్లైఓవర్లు ఒకటి కాదు, 2 కాదు, హైదరాబాద్ నిండా కట్టుకుంటా ఉన్నాం. నీళ్ల సమస్య పరిష్కారం చేసుకున్నాం, కరెంటు సమస్య పరిష్కారం చేసుకున్నాం, రోడ్ల సమస్య కొంతమేరకు పరిష్కారం చేసుకున్నాం, ఇంకింత చేసుకోవాల్సిన అవసరం ఉంది. పేదవారికి సంబంధించినంత వరకు సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో, 1-2 కాదు. పేదవారు, పెద్ద వయసులో ఉన్న మనుషులుంటే, పెద్ద మనుషులుంటే వారికి ఆసరాగా 2,000-3,000 రూపాయల పెన్షన్లు, కడుపు నిండా భోజనం పెట్టుకోవడానికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 6 కిలోల చొప్పున బియ్యం, మన బిడ్డలు గవర్నమెంట్ బడికి పోతే సన్న బియ్యంతో బువ్వ, అదే రకంగా ఆడకూతురు పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కార్యక్రమం, అదే ఆడబిడ్డ కానుపుకి పోతే కేసీఆర్ కిట్టు, మగబిడ్డ పుడితే 12,000, ఆడబిడ్డ పుడితే 13,000 రూపాయలు. ఈరోజు హైదరాబాద్ లో పేదవాడికి ఆకలైతే 5 రూపాయలకే నాణ్యమైన భోజనం అన్నపూర్ణ ద్వారా 50,000 మందికి రోజుకి భోజనం పెట్టుకుంటున్నాం. అదే రకంగా పేదవాడికి సుస్థీ చేస్తే బస్తీలో బస్తీ దవాఖానాలు పెట్టుకున్నాం. బ్రహ్మాండంగా గల్లీ గల్లీకి సీసీ కెమెరాలు, ఎల్ఈడి లైట్లు పెట్టుకున్నాం. హైదరాబాద్ ను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకొని పోయే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇంకా నన్ను చెప్పమంటే ఇంకొక అర్ధగంట సేపు చెప్తా నేను. ఏం చేసిందయ్యా మీరు 5 ఏళ్లలో అంటే ఇంకొక అర్ధగంట సేపు చెప్తా. ఒకటే ఒక్క బాకీ నేను మీకు, ఒకటే ఒక్క పని బాకీ ఉన్నా మీకు, ఆ డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చేది ఒకటే బాకీ ఉన్నది, అది కూడా ఇస్తా, ఇచ్చే బాధ్యత మాదే, ఏం దానిలో అనుమానం వద్దని చెప్పుకుంటే మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, నమ్మకం పెట్టండి. ఈరోజే ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన చేసినారు, మీరు చూసి ఉంటారని నేను అనుకుంటా ఉన్నా. పేదవాళ్ళ బస్తీలో ఇన్ని రోజులు మీరు వాటర్ బిల్లు కట్టేది, భవిష్యత్తులో వాటర్ బిల్లు కూడా కట్టే అవసరం లేదు, ఫ్రీగా మంచినీళ్లు పేదవాళ్ళకనే మాట కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పినారు. అదే రకంగా మొన్నటికి మొన్న కరోనా కష్టంతో తల్లడిల్లుతున్నందుకు 50% మీరేదైతే ఇంటి పన్ను కట్టినరో అందులో కూడా పైసలు వాపసు ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారా కాదా ఒక్కసారి ఆలోచించండి. చెప్పమంటే ఇంకో అర్ధగంట చెప్తా నేను ఇట్లాంటి. మరి 6 ఏళ్లలో ఏం చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ కంటే? ఫ్లైఓవర్లు కట్టుకున్నాం, అండర్ పాస్లు కట్టుకున్నాం, లైట్లు పెట్టుకున్నాం, సీసీ కెమెరాలు పెట్టుకున్నాం, హైదరాబాద్ ను భద్రంగా కాపాడుకున్నాం, అమెజాన్ కంపెనీ, యాపిల్ కంపెనీ, ఫేస్బుక్ కంపెనీ లాంటి కంపెనీలు తెచ్చుకున్నాం, మన పిల్లలకు కొలువులు ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాం,
బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉన్నాం. మరి మా మీద పోటీ పడుతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, రెండు జాతీయ పార్టీలకు సంబంధించిన మిత్రులు, కాంగ్రెస్ సోదరులు, బీజేపీ సోదరులు. మరి వాళ్ళు కూడా చెప్పాలి కదా మీకు ఏం చేసిండ్రు, వాళ్ళు ఎందుకు ఓటేయాలనో చెప్పాలి. వాళ్ళు పేదవారి కోసం ఏమన్నా చేసిండ్రా ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే 200 పింఛన్ ఆనాడు, మరి ఈరోజు 2000 పింఛన్. ఎవరికి ఎక్కువ ఉన్నది ప్రేమ పేదవాళ్ళ మీద, ఆలోచన చేయండి. ఇంకా చెప్పాలంటే కాంగ్రెస్ గురించి చానున్నది, కానీ నిన్నయాల కొంతమంది కొత్తోళ్ళు మోపైన మనకు, వాళ్ళు మాట్లాడుతున్నారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. నేను అడుగుతా ఉన్నా ఇక్కడికి వచ్చిన అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు మిమ్మల్ని అడగాలని కోరుతా ఉన్నా. ఓటు అడిగే తందుకు మీ దగ్గరికి వచ్చినప్పుడు టీఆర్ఎస్ ఓటు వెయ్యవద్దు అని ఎవరైనా అడిగితే అడగండి, మీకెందుకు వేయాలని అడగండి. ముఖ్యంగా కేంద్రాన్ని నడుపుతున్న భారతీయ జనతా పార్టీని అడగండి, స్పష్టంగా అడగండి. 6 ఏండ్ల నువ్వు హైదరాబాద్ కు చేసిందేంది, ఒక్క బుడ్డ పైస పనన్న చేసినవా, నిలదీయండి. 6 ఏండ్ల నుంచి ఏమి చేయను అనివి ఇప్పుడేం చేస్తావని అడగండి. ఇప్పుడే మా సుధీర్ అన్న చెప్పిండు, ఇదే ఎల్బీ నగర్ లో 1-2 కాదు 10ల సంఖ్యలో కాలనీల్లోకి నీళ్ళు వచ్చినాయి, బస్తీల్లోకి నీళ్ళు వచ్చినాయి. ఇబ్బంది పడ్డారు మీరు మన కార్పొరేటర్లు. ఇక్కడనే నేను కూడా అయ్యప్ప నగర్కి వచ్చినా, బైరామాల్ కూడాకి వచ్చినా నేను కూడా నీళ్ళల్లోనే మీతో పాటు ఉన్నా. మన శాసనసభ్యుడు మీతోనే పాటు ఉన్నారు, మన కార్పొరేటర్లు మీతో పాటే ఉన్నారు. ఇళ్లలో కూసోలే, నీళ్లున్నాయని చెప్పి దాక్కోలే, మీ దగ్గరికే వచ్చినాం. కరోనా సమయంలో కూడా లాక్డౌన్ ఉంటే ఆనాడు కూడా మిమ్మల్ని ఆదుకున్నది కేసీఆర్ ప్రభుత్వం. 1500 రూపాయలు ఇచ్చినా బియ్యం ఇచ్చినా కేసీఆర్ ప్రభుత్వం, నీళ్ళొచ్చినా మేమే ఉన్నాం, ఇక్కడ అయ్యప్ప నగర్లోనే ఉన్నాం. మరి పేదవారికి కష్టం వచ్చినప్పుడు, నీళ్ళు వచ్చినప్పుడు అన్ని కొట్టుకపోయినాయి, ఉప్పు పప్పు ఇంట్లో అన్ని పోయినాయి, బియ్యంతో సహా అన్ని పోయినాయి, వాళ్ళకు సహాయం చేయాలని చెప్పి 10,000 రూపాయల చొప్పున 6.5 లక్షల మందికి 650 కోట్ల రూపాయలు ఇచ్చింది కేసీఆర్ గారు. మంచి పని చేస్తుంటే దానికి కూడా ఉత్తరాలు రాసి, మంచి పని చేస్తే ఎక్కడ కేసీఆర్కి పేరు వస్తుందేమో అని చెప్పి దాన్ని కూడా ఆపిను. ఎవరు ఆపిను దాన్ని? ఎవరు వినబడతలే తమ్ముడు? పేదోడి నోటికాడ ముద్ద గుంజుకున్నది ఎవరు? వినబడతలేదు అంటున్నా. ఇవ్వ గసంటోళ్ళు ఉన్నారు, అమ్మ పెట్టది అడక తిననీయేది అన్నట్టు మళ్ళీ అదే పాసి ముఖం వేసుకొని ఓటు వేస్తుంది, ఓటు కావాలి ఓటు కావాలని అడుగుతున్నారు. అడగండి, ఆలోచించండి. వాళ్ళేమో ఒక్క బుడ్డ పైసా సాయం చేయలేదు హైదరాబాద్కు వరదలు వస్తే, నయా పైసా సాయం చేయలేదు, 6 ఏండ్లలో ఒక్క పైసా పని చేయలేదు హైదరాబాద్. ఏం ముఖం పెట్టుకుని ఇలా ఓట్లు అడగడానికి వచ్చిండ్రో, నిలదీయండి. ఇంకొక మాట అడుగుతున్నా నేను, వాళ్ళు చెప్తున్నారు మమ్మల్ని ఓటేజ్ గెలిపిస్తే 25,000 రూపాయలు ఇస్తామని చెప్తున్నారు. నేను అడుగుతున్నా, 10,000 ఆపినోడు 25,000 ఇస్తాడే కాదు, 10,000 ఆపినోడు 25,000 ఇస్తాడా? ఇస్తాడా ఇయ్యడా? అమ్మకు అన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా? నాకు తెలియక అడుగుతున్నా, నాకు తెలివి లేదు, మీకన్నా ఉండాలి కదా, మీరు ఆలోచన చేయండి. ఇట్లా దొంగ మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని అవతల పడేటోళ్ళు మనకు అండగుంటారా? నేను ఒక్క మాట మళ్ళొక్కసారి చెప్తా ఉన్నా, కేసీఆర్ ప్రభుత్వం పేదల పక్షపాత ప్రభుత్వం. తప్పకుండా ఎవరన్నా అర్హులుండి రానోళ్ళుంటే వాళ్ళకు కూడా 4 డిసెంబర్ తర్వాత మళ్ళా ఇచ్చేది ఖచ్చితంగా మనమే, వాళ్ళు కానే కాదనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా మీకు, దయచేసి ఆలోచించండి. 6 ఏండ్లలో మనందరికీ కూడా తెలియాలి. ఏమని అడిగితే ఏం చేసిండ్రయ్యా మీరంటే, ఈ మధ్యన వాళ్ళు ఒకటి అంటున్నారు, మీరు ఏం చేసినా అలా మాది కూడా గింత అంత ఇస్తా ఉన్నది కదా, మాది కూడా ఒక చారాననో ఆటాననో మాది కూడా కొంతున్నది కదా అంటుంది. మీకు ఒక మాట చెప్పాలి, దయచేసి మీరు జాగ్రత్తగా వినాలని చెప్పి కూడా నేను కోరుతున్నా. ఈరోజు మనందరం కూడా తెలంగాణ ప్రజలు ఏదైనా దుకాణం పోయి ఒక పప్పో ఉప్పో సబ్బు బిల్లనో పేస్టో బ్రష్ో ఏదైనా కొనుక్కుంటే పన్ను కడతాం గవర్నమెంట్. ఆ గవర్నమెంట్కి కట్టే పన్ను అటు రాష్ట్రానికి కొంత కేంద్రానికి కొంత పోతుంది. కేంద్ర ప్రభుత్వానికి ఢిల్లీకి తెలంగాణ ప్రజలు పోయిన 6 సంవత్సరాల్లో పన్నుల రూపంలో కట్టింది 2,72,000 కోట్ల రూపాయలు, 2,72,000 కోట్ల రూపాయలు. మరి మనకెంత వచ్చిందో ఎరికే నా కేంద్రంకి వెళ్ళి, కేవలం 1,40,000 కోట్ల రూపాయలు. అంటే రూపాయి ఢిల్లీకి మనం ఇస్తే ఆడికెళ్ళి ఆటాన కూడా వాపస్ రాలే. మరి మీరు ఆలోచించాల, సొమ్మెవలది సోకెవలది. ఇంకా మీదికెళ్ళొచ్చి వాళ్ళు చెప్తారు, అమిత్ షా గారు వస్తారు ఢిల్లీకి వెళ్ళి, హమ్నే తెలంగాణకు 1,00,000 కరోడ్ దియా అంటాడు. నేను అడుగుతున్నా అమిత్ షా గారు, ఆప్నే హమే కుచ్ నహీ దియా, అగర్ దియా కిసీనే తో తెలంగాణ కా జనతానే ఢిల్లీ కో కుచ్ దియా, యహాన్ సే అగర్ 1 రూపాయా జాతా హే ఆటానా వాపస్ ఆతా హే, బాకీ ఆటానా కహాన్ జా రహా హే, ఆప్కే అహ్మదాబాద్ మే, ఆప్కే వారణాసీ మే,
आपके पटना में जो आज रोड बन रहा है उसमें तेलंगाना का हिस्सा है, गिन लो करके मैं बोल रहा हूं। मीरु गुमराह चेस्ता अंटे आगमागम चेस्ता अंटे इकड़ आगमैपोयेतंदुकु अहमदाबाद गादु इदि अमायकप अहमदाबाद गादु उषारैन हैदराबाद यादुंचुको దయచేసి యాద్ చేసుకోవాలని చెప్తా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను అడుగుతున్నా ఈరోజు, మిమ్మల్ని ఆలోచించమని కోరుతున్నా. పెద్ద పెద్ద మాటలు మాట్లాడే పార్టీలు ఏం చేసినో చెప్పి ఓటు అడగాలి, మళ్ళా గెలిస్తే ఏం చేస్తారో చెప్పాలి, కానీ ఏం చెప్తలేరు. వాళ్ళు ఏం చెప్తున్నారు, నిన్నయాల మార్కెట్లకు ఆ పార్టీ నుంచి ఒక కొత్త ఆయన వచ్చిండు, ఇంకా జెండా నడ దించుతాం, ఈ జెండా ఇప్పుడు దించు, 1 తారీఖు నాడు ప్రతిపక్షాలను దంచు. గదే చెప్తున్నాను నీకు, ఈ మధ్యన మార్కెట్లకు కొత్త ఆయన వచ్చిండు ఒక ఆయన, ఇక ఆయననైతే నోటికి హద్దు లేదు పద్దు లేదు, పిల్లగాళ్ళని రెచ్చగొట్టే తందుకు, పిల్లగాళ్ళని ఎగేసే తందుకు ఏమంటున్నాడు, ఏ మీరు టీఆర్ఎస్ ప్రభుత్వం బాగా చాలానలు ఇస్తుంది భయ్, బాగా చాలానలు ఇస్తున్నారు, మేము అధికారంలోకి వస్తే మేము మాకు జిహెచ్ఎంసీ గెలిస్తే మీరు ఒక్కో బండి మీద 4 అని తాగి బండి నడుపుకోండి, హెల్మెట్ లేకుండా నడుపుకోండి, మేము కడతాం చాలానలు అంటున్నాడు. ఏమన్నా ఇజ్జత్ ఉన్నది మాట నేను అది, కొద్దిగానైనా సిగ్గుండాలి నా మాట్లాడేతందుకు. ఇవాళ అహ్మదాబాద్ లో బెంగళూరులో మీరు అధికారంలో ఉన్నారు, అక్కడ కడుతుర్రా మీరు చలాన్లు, ఇట్లాంటి సిగ్గుమాలిన మాటలు మాట్లాడతారా పిల్లగాళ్ళని రెచ్చగొట్టేందుకు? ఎక్కడన్నా ఎవరైనా పిల్లగాడు పోయి ఆయనతో రోడ్డు మీద డామని అడ్డం పడితే కాలో చెయ్యో ఇరిగితే ఎవరు బాధ్యత? అయినా నాకు తెలియక అడుగుతా, ఈ చలాన్లు తెచ్చింది ఎవరు? మీరు కాదా? ఢిల్లీలో నితిన్ గడ్కరీ గారు, ఆయననేమో చట్టం పెడతాడు, ఈయననేమో ఆ చట్టాన్ని చిటబండలు చేయండి అంటాడు. దయచేసి ఆలోచించండి, ఇట్లాంటి చిల్లర మల్లర రాజకీయాలు చేసే నాయకులు కావాలన్నా? హైదరాబాద్ అభివృద్ధి కోసం కమిట్మెంట్ తోని సిన్సియర్ గా పేదవాడి కోసం సిన్సియర్ గా పనిచేసే నాయకులు కావాలన్నా? ఇప్పుడే మా జగదీష్ అన్న చెప్తున్నాడు, విద్యుత్ శాఖ మంత్రి గారు, మన నాయి బ్రాహ్మణ సోదరులు ఉంటారు పాపం, వాళ్ళకి సెలూన్లు ఉంటాయి హైదరాబాద్ లో, ఈ కరోనా దెబ్బకు వాళ్ళ దగ్గరికి ఎవరు ఓతలేరు, మంగళూరుల దగ్గరికి ఎవరు ఓతలేరు, మరి వాళ్ళకు కూడా మొత్తం విద్యుత్ ఛార్జీలు మాఫీ చేసిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు. అదేవిధంగా ఆటో నడుపుకునే అన్నదమ్ములకు ఇంకా వాహన పన్నును రద్దు చేసింది ఈ రోజే కేసీఆర్ గారు. ఇట్లా మనసున్న నాయకుడు కాబట్టి, పేదవాడు కష్టంలో ఉంటే చూడలేడు కాబట్టి మనమేమో ఇది చెప్తున్నాం. వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళకి తెలిసిన విద్య ఒకటే, వాళ్ళకు విషయం లేదు అందుకే విషయం జిమ్ముతున్నారు, విషయం లేదు విషయ పరిజ్ఞానం లేదు, విషయం జిమ్ముడు ఒక్కటే తెలుసు, హిందూ ముస్లిం గదొక్కటే ఇరక. పిల్లగాళ్ళని రెచ్చగొట్టాలి, ఏదో ఒకటి చేసి పంచాయతీ పెట్టాలి, ఆ సలి మంటలల్లో సలిగాచుకోవాలి. దయచేసి ఆలోచించండి, హైదరాబాద్ ప్రశాంతంగా ఉంది ఈరోజు. ఒక్క మాటలో చెప్పాలంటే హైదరాబాద్ ఈరోజు ఇక్కడ పేకాట క్లబ్బులు లేవు, గుడుంబా గబ్బు లేదు, ఆకతాయిల ఆగడాలు లేవు, పోకిరీల పోకడాలు లేవు, అదే రకంగా అల్లరు లేవు, దొమ్మిలు లేవు, మతకల్లోలాలు లేవు, బాంబు పేలులు లేవు, ప్రశాంతంగా హైదరాబాద్ ఉంది. కాబట్టి ఒక అమెజాన్ వచ్చింది, ఒక యాపిల్ వచ్చింది, ఒక ఫేస్బుక్ వచ్చింది, ఒక గూగుల్ వచ్చిందంటే ఉత్తగనే రాలే, వాళ్ళన్నీ చూసుకొని వస్తారు. ఇక్కడ మంచిగుందా వ్యవస్థ లేదా, గవర్నమెంట్ మంచిగుందా లేదా, పేదవాళ్ళని మంచిగా చూసుకుంటుందా లేదా, ఎట్లా ఉన్నదని చూసుకొని మొత్తం చూసుకొని వస్తారు. ఇక్కడ శాంతి భద్రతలు బాగున్నాయా లేవా చూసుకొని వస్తారు. ఆ రేంజ్లలో ఒక్క సెకండ్ కూడా కర్ఫ్యూ పెట్టే అవసరం రాలే, కానీ వీళ్ళొస్తే మరి తెల్లారి నుంచే హిందూ ముస్లిం పంచాయత్ చాలు అవుతుంది, తెల్లారి నుంచే కెలికి పంచాయతీ పెట్టుకునే కథ చాలు అవుతుంది, మళ్ళా హైదరాబాద్ లో పాత రోజులు వచ్చే దుర్మార్గమైన పరిస్థితి వస్తుంది. దయచేసి ఆలోచన చేయండి. అందుకే మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, సమస్యలు ఉన్నాయి, ఇంకా చేయవలసిన పని ఉంది, మన ఇళ్లలకు నీళ్లు రాకుండా చేయాలి, చేసే జిమ్మెదారి చేసే దమ్ము టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉన్నది, చేసి చూపెడతాం. ఈ ఫ్లైఓవర్లు ఎట్లయితే కట్టినామో, ఈ ఫ్లైఓవర్లు ఎస్ఆర్డీపీలో ఎట్లయితే కట్టినామో అదే పద్ధతిలో స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని తీసుకొని కిందికి మూసీలకు నీళ్లు తీసుకుపోయేటట్టు ఈ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఎక్కడ ఏ కాలనీలోకి మళ్ళీ నీళ్లు రాకుండా చేసే బాధ్యత మాది, విశ్వాసం ఉంచండి, రాబోయే 2-3 ఏళ్లలో ఆ పని చేసి చూపెడతాం. అయ్యప్ప నగర్ లో, బైరామల్గూడలో ఎక్కడెక్కడైతే ఇబ్బందులు జరిగినాయో ఆ పని రానియం. సుధీర్ రెడ్డి గారు చాలాసార్లు చెప్పినారు, ఈ రిజిస్ట్రేషన్ సమస్య ఒకటి తీవ్రంగా ఉన్నది. ఇక్కడ మన ఇక్కడ రామలింగేశ్వర కాలనీలో సర్వే నంబర్ 102, 115, 116, 118, 119, 120, 121 ఈ రకంగా 7-8 సర్వే నంబర్లు ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా మరి తప్పకుండా ఇది మన ప్రభుత్వ పరిధిలోని అంశం, దాన్ని ఓపెన్ స్పేస్ నుంచి రెసిడెన్షియల్ జోన్లకు మార్చాలి, మార్చే జిమ్మెదారి నాది, ఆ విషయంలో మీకు ఎలాంటి అనుమానం అవసరం లేదని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదే రకంగా హరిపురం కాలనీ ల్యాండ్ రెగ్యులరైజేషన్ ఉన్నది, 87 సర్వే నెంబర్ 87/4, అక్కడనే కోఆపరేటివ్ బ్యాంక్ కాలనీ ఉంది, అరుణోదయ నగర్ కాలనీ ఉంది, గణేష్ నగర్, లలితా నగర్, సాయినగర్ సౌత్, ఆనంద్ నగర్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ కూడా ఇదే సమస్య ఉంది రిజిస్ట్రేషన్ అది.
దీన్ని కూడా ఇప్పుడు ధరణి వచ్చింది. ఆ ధరణిలో భాగంగా తొందరలోనే పరిష్కారం చేస్తాం. మల్లికార్జున హిల్స్ కానీ జైపూర్ కాలనీ కానీ పతులు కూడా ఇవన్నీ కూడా గతంలో రిజిస్ట్రేషన్లు బ్యాన్ చేయడం జరిగింది. అందులో చాలా మంది బాధపడతా ఉన్నారు. దాన్ని కూడా మేమే పరిష్కరిస్తాం. ఏ అనుమానం కూడా పెట్టుకోవద్దు. అదే రకంగా అయ్యప్ప కాలనీలో కూడా నాగోల్ చెరువు కానీ బండ్లగూడ చెరువు కానీ ఇప్పుడే నేను చెప్పినా వాటి నుంచి మూసికి నీళ్లు కిందికి తీసుకొని పోతాం. ఎలాంటి ఇబ్బంది లేకుండా కాలనీ మునగకుండా చూసుకుంటాం. మన్సూరాబాద్ లో కూడా ఈరోజు శ్రీరామ్ నగర్ కానీ కాస్మోపాలిటన్ సహకార హౌసింగ్ సొసైటీ కానీ హిమపురి కాలనీ కానీ ఇవన్నీ కూడా చిన్న జోన్ చేంజెస్ ఉన్నాయి. ఇది కూడా నా పరిధిలోని అంశమే. చేసే బాధ్యత నాది. బ్యాంక్ కాలనీ చింతల్కుంట అదే రకంగా సరస్వతి కాలనీ బండ్లగూడ చెరువు ఇంకా మల్లికార్జున్ కాలనీ హనుమాన్ నగర్ అయ్యప్ప కాలనీ వెంకటరమణ కాలనీ శ్రీనివాస్ కాలనీ రాఘవేంద్ర నగర్ కాలనీ ఇక్కడ కూడా చిన్న చిన్న పైప్ లైన్ సమస్యలు రిజిస్ట్రేషన్ సమస్యలు కూడా ఉన్నాయి. వీటిని కూడా తప్పకుండా చేయించే బాధ్యత నాది. ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఇవన్నీ చిన్న చిన్న పనులు గవర్నమెంట్ పరిధిలో పెద్ద పనులు కాదు. కానీ ఇక్కడ మన ముందున్న ప్రశ్న ఒకటే. ఈ ఎన్నికల్లో మన ముందున్న ప్రశ్న ఒకటే, ఎట్లాంటి హైదరాబాద్ కావాలి మనకు? తెల్లారి లేస్తే కొట్లాటలు పెట్టుకునే హైదరాబాద్ కావన్నా, లేదా పని చేసుకుంటూ ప్రశాంతంగా కడుపు నిండా ఉవ్వదిని పెళ్ళాం పిల్లలతో బ్రహ్మాండంగా ఇంట్లో ఉండే హైదరాబాద్ కావాలనా? ఆలోచించండి. అభివృద్ధి కావాలా, అరాచకం కావాలనా? ఆలోచించండి. తెల్లారి లేస్తే టెన్షన్లు హిందూ ముస్లిం పేరుతో ఉండే హైదరాబాద్ కావాలనా? అన్నాదమ్ములాగా గంగా జమున తహజీబ్ లాగా కలిసి ఉండే హైదరాబాద్ కావాలని ఆలోచించండి. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తా. మధ్యన మోడీ గారు ప్రధానమంత్రి గారు ఒక మాట అంటా ఉన్నాడు పదే పదే, వోకల్ ఫర్ లోకల్ అంటుండు. మరి ఈరోజు తెలంగాణలో పక్కా లోకల్ పార్టీ ఎవరు? ఎవరు తెలంగాణలో పక్కా లోకల్? ఎవరు? మరి అట్లాంటప్పుడు మీరు కూడా ఆలోచించాలి. గల్లీ పార్టీ కావన్నా ఢిల్లీ పార్టీ కావాలన్నా ఆలోచించండి. ఎట్టి పరిస్థితుల్లో ఈ సందర్భంగా నేను మిమ్మల్ని కోరేది ఒకటే, చిన్న చిన్న సమస్యలుంటే వాటిని పరిష్కారం చేసుకుందాం, పేదవాళ్లను బాగా చూసుకుందాం, నగరాన్ని డెవలప్ చేసుకుందాం, శాంతియుతంగా ముందుకు పోదాం తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఆగం కావద్దు. మీ అందరికీ కూడా నేను దండం పెట్టి చెప్పేది, 1 తారీఖు నాడు పోలింగ్కు రండి, కారు గుర్తు మీద ఓటు వేయండి. బ్రహ్మాండమైన మెజారిటీతో సంగీత సాగరెడ్డి అన్నను ముగ్గురిని గెలిపించి బల్దియా పంపండి. పోయినసారి ఎట్లా అయితే మెజారిటీ ఇచ్చినారో అంతకంటే మంచి మెజారిటీతో గెలిపించి పంపించండి అని చెప్పి కోరుకుంటూ, ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడికి విచ్చేసినందుకు మీకు హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, గౌరవనీయులు వెగ్గి మల్లేశం గారు మన ఎమ్మెల్సీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, జై తెలంగాణ. ఇంతేనా మీ నాగోల దమ్మంత? ఇంతేనా? సాయినగర్ది చెప్పమంటున్నా, తప్పకుండా చేద్దాం. సాయినగర్ గుడిసెల కాడ ఆ పని కూడా చేసి పెడతామనే మాట కూడా చెప్తూ మళ్ళొక్కసారి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, జై తెలంగాణ.